వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు గణేష్ స్టడీ సెంటర్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ నుంచి నెంబర్ సిస్టమ్ చూద్దామండి నెంబర్ సిస్టంలో ఆల్రెడీ మనము త్రీ వీడియోస్ కంప్లీట్ చేసాము ఇంట్రడక్షన్తో ఫోర్ వీడియోస్ కంప్లీట్ చేసాము నెక్స్ట్ వీడియో చూద్దాం ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే డిసిమ్ అండి డిసిఎమ్ గురించి చూద్దామండి అంటే ఈ ఇక్కడ సమ్స్ అనేవి డిసమ్ ఆధారంగా చేయగలమండి కాబట్టి సమ్ గురించి పూర్తిగా తెలుసుకుందామండి డిజిట్ సమ్ అండి డిజిట్ అంటే అంకె సమ్ అంటే మొత్తం అంటే అంకెల మొత్తం అంతే ఇంకేం లేదండి సమ్ అంటే అంకెల మొత్తం అండి అంకెల మొత్తము ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి ఎగ్జాంపుల్ టూ ఫోర్ ఫైవ్ సెవెన్ అనే నెంబర్ తీసుకుందామండి ఈ నెంబర్ యొక్క సమ్ కావాలనుకోండి డిసఎం కావాలంటే అర్థమైంది టూ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఇవి యాడ్ చేయాలండి టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్ లెవెన్ ప్లస్ సెవెన్ లెవెన్ ప్లస్ సెవెన్ ఎయిటీన్ అండి ఎయిటీన్ మళ్ళీ డబల్ డిజిట్ వచ్చిందండి మళ్ళీ వన్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు నైన్ అండి అలా మనకి ఏ నెంబర్ యొక్క డిసెమ్ అయినా సరే మనం సింగిల్ డిజిట్లో తీసుకురావడమే డిఎస్ఎమ్ అండి ఏ నెంబర్కి అయినా సరే ఈ విధంగా డిఎస్ఎమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇది మొదటి పాయింట్ డిఎస్ఎమ్ కావాలనుకుంటే అందులో ఉన్న అంకెలు మొత్తం కలిపినట్లయితే మనకి దాని యొక్క డిఎస్ఎం వస్తుందండి ఆ నెంబర్ యొక్క అనమాట ఇది నెక్స్ట్ డిఎస్ఎం చేసేటప్పుడు మనకి ఇక్కడ సింబల్స్ ఉంటాయండి అంటే మనకి ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై సింబల్స్ కనిపించింది అనుకోండి సేమ్ యాజ్ అంటే యాజ్ గల ఉంచేయాలండి అంటే ఇక్కడ ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ మాత్రమే యూజ్ చేయాలి డిఎస్ఎమ్ తర్వాత కూడా అంటే ఇప్పుడు దీనికి ప్లస్ చేసి సంథింగ్ ఉందనుకోండి ఇక్కడ కూడా ప్లస్ చేసి ఆ సంథింగ్ పెట్టేస్తారండి ఎగ్జాంపుల్ ఇదే టూ ఫోర్ ఫైవ్ సెవెన్ ప్లస్ ఒక థర్టీ వన్ అని ఉందనుకోండి దీని డీఎస్ఎమ్ ఆల్రెడీ నైన్ క్యాలిక్యులేట్ చేసాము దీని డీసెమ్ త్రీ ప్లస్ వన్ ఫోర్ అండి ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేసుకుంటారు రెండు ప్లస్ చేస్తే ఏమొచ్చిందండి థర్టీన్ వచ్చిందండి మళ్ళీ ఇక్కడ వన్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అండి అలా ఇక్కడ ఏ సింబల్ ఉంటే అక్కడ అదే సింబల్ యూజ్ చేయాలండి అంటే సేమ్ సింబల్స్ యూజ్ చేయాలి ఓకేనండి నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే డిఎస్ఎమ్ అనేది చేసేటప్పుడు ఒక నెంబర్లో నైన్స్ ఉన్నట్లయితే నైన్స్ అనేవి కట్ చేసుకోవాలండి కట్ ఆర్ క్యాన్సిల్ క్యాన్సిల్ చేసుకోవాలి నైన్స్ ఉన్నట్లయితే క్యాన్సిల్ చేసుకోవాలండి ఎలా అంటే చూడండి ఇప్పుడు ఇదే టూ ఫోర్ ఫైవ్ సెవెన్ టూ అనే నెంబర్ అనుకోండి ఈ నెంబర్లో నైన్ క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి టూ సెవెన్ నైన్ కాబట్టి నైన్ క్యాన్సిల్ చేసుకుంటారండి ఫోర్ ఫైవ్ నైన్ కాబట్టి నైన్ క్యాన్సిల్ చేసుకుంటారండి డిసెంట్ చేస్తే టూ వస్తుంది అంటే డైరెక్ట్గా చెప్పొచ్చు లేదు మీరు నార్మల్గా చేస్తే ఏం చెప్తారండి టూ ప్లస్ ఫోర్ అంటే సిక్స్ సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్ లెవెన్ ప్లస్ సెవెన్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ టూ ట్వంటీ అండి అంటే ట్వంటీలో మళ్ళీ ఏమొస్తుందండి టూ ప్లస్ జీరో టూ ప్లస్ జీరో అంటే టూ అంటే మనకు కొద్దిగా ప్రాసెస్ పెరుగుతుంది అదే నైన్ కట్ చేసామనుకోండి ప్రాసెస్ తగ్గుతుందండి కాబట్టి నైన్స్ అనేవి క్యాన్సిల్ చేసుకోవాలండి నెక్స్ట్ డీఎస్ఎంలో నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ పాయింట్ అండి డీఎస్ఎంలో నైన్ని మనం జీరోగా తీసుకుంటామండి నైన్ని జీరోగా తీసుకుంటాం ఎందుకు నైన్ని జీరోగా తీసుకుంటామంటే ఎందుకు నైన్ జీరోగా తీసుకుంటామంటే నైన్ టేబుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి నైన్ వన్ జా నైన్ అండి నైన్ టూ జా ఎయిటీన్ నెక్స్ట్ నైన్ ఫోర్ జా థర్టీ సిక్స్ నైన్ సిక్స్ జా ఫిఫ్టీ ఫోర్ నైన్ ఎయిట్ జా సెవెంటీ టూ నైన్ ట్వెల్వ్జా వన్ నాట్ ఎయిట్ నైన్ సిక్స్టీన్ జా వన్ 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 ఫోర్ డబల్ ఫోర్ అలాగే నైన్ ఎయిటీన్ జా వన్ సిక్స్టీ టూ అలా అలా మనకు చూసుకున్నట్లయితే అబ్జర్వ్ చేయండి నైన్ టేబుల్ ఇలా రాశానండి అక్కడక్కడ రాశాను నేను రాసినప్పుడు చూడండి ఇది నైన్ ఏనండి ఇక్కడ మనకి వన్ ప్లస్ ఎయిట్ ఏమొస్తుందండి నైన్ వస్తుందండి త్రీ ప్లస్ సిక్స్ నైన్ వస్తుందండి ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ సెవెన్ ప్లస్ టూ నైన్ వన్ ప్లస్ ఎయిట్ నైన్ వన్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ నైన్ వన్ ప్లస్ సిక్స్ ప్లస్ టూ నైన్ అంటే ఎక్కడ చూసినా అంటే నైన్ టేబుల్లో చూసుకున్నట్లయితే ఎక్కడ ఏది చూసినా ఏమొచ్చిందో మనకి నైన్ వచ్చిందండి ఇంక వేరే నెంబర్ రావట్లేదండి కాబట్టి అందుకోసం నైన్ ని జీరో తీసుకున్నాను అంటే నైన్తో దేనికి మల్టిపై చేసినా అంటే సున్నాకి దేనితో మల్టిపై చేసినా ఏమొస్తుందంటే సున్నా వస్తుంది కదండి అలాగే సున్నా తో దేనికి మల్టిపై చేసిన నైన్ వస్తుంది నెక్స్ట్ నైన్కి ఏం కలిపినా సరే ఇప్పుడు నైన్ ప్లస్ వన్ చేసామనుకోండి దీని డిఎస్ఎం ఏమొద్దండి వన్ అవుతుందండి నైన్ ప్లస్ టూ చేసామనుకోండి డిఎస్ఎం ఏమవుతుంది టూ అవుతుందండి నైన్ ప్లస్ సిక్స్ చేసామనుకోండి డిఎస్ఎం ఏమవుద్దండి సిక్స్ అవుతుందండి అంటే జీరో ప్లస్ సిక్స్ అన్న మళ్ళీ ఏమవుతుంది సిక్స్ అవుతుంది అంటే నైన్ 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 యొక్క వాల్యూ అనేది జీరో ఏ విధంగా అయితే దాని యొక్క ధర్మాలను పాటిస్తుందో నైన్ కూడా సేమ్ అదే ధర్మాలను పాటిస్తుందండి కాబట్టి నైన్ని ని జీరో అనుకోమన్నాం ఎందుకంటే మనకి క్యాలిక్యులేషన్ సింపుల్ అవ్వడం కోసమేనండి నైన్ని జీరో అనుకోమన్నాం అండి నెక్స్ట్ మీకు ఎక్కడైనా సరే నైన్ ఇంటూ సంథింగ్ అని వచ్చింది అనుకోండి నైన్ ఇంటూ సంథింగ్ సంథింగ్ వచ్చిందనుకోండి వెంటనే మొత్తం మరి డిజిసం క్యాలిక్యులేట్ చేయవలసరం లేదు రిజల్ట్ అనేది ఖచ్చితంగా జీరో అవుతుందండి నైన్ ఇంటూ సంథింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ ఏమవుతుందండి జీరో అవుతుందండి అందుకే నైన్ని మనం జీరో అనుకోమని చెప్పాం జీరో ఇంటు ఎనీథింగ్ ఈక్వల్ జీరో జీరో అన్నా నైన్ అన్నా ఒకటి నైన్ అన్నా జీరో అన్న ఒకటి ఇక్కడ ఇక్కడ తీసుకోండి నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ వరకు పాయింట్స్ ఓకేనండి నెక్స్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ నోట్స్ అండి నోటు మనకి డైరెక్ట్గా డివిజన్ అక్కడ ప్లస్ మైనస్ ఇంటూ ఉన్నప్పుడు డైరెక్ట్గా అప్లై చేస్తామండి డైరెక్ట్గా అప్లై చేస్తాను కానీ డివిజన్ ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్గా అప్లై చేయకూడదండి డైరెక్ట్గా అప్లై చేయకూడదు ఈ డివిజన్ని ఇంటూగా కన్వర్ట్ చేసుకోవాలండి డివిజన్ని మల్టిఫికేషన్గా కన్వర్ట్ చేసుకోవాలండి మల్టిఫికేషన్గా కన్వర్ట్ చేసుకోవాలి ఈ విధంగా కన్వర్ట్ చేసినప్పుడు మాత్రమే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది ఓకేనండి ఏం చేసుకుంటారు డివిజన్ని ఇంటూగా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీకు చూడండి ఒక వన్ బై టూ ఉందనుకోండి ఇక్కడ ఆన్సర్ ఉంటుంది కదండి ఇప్పుడు ఈ టూ అనేది ఇటు పంపించేస్తారండి చంపిస్తేమౌద్ది అండి మింటూ టూ అవుతుందండి ఆ విధంగా ఓకేనండి నెక్స్ట్ వన్ చూడండి తర్వాత డివిజన్లో డివిజన్లో మీకు త్రీ కానీ సిక్స్ కానీ ఉందనుకోండి త్రీ కానీ సిక్స్ కానీ ఉందనుకోండి ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్ డివిజన్ చేయకూడదు డివిజన్లో త్రీ కానీ సిక్స్ కానీ ఉందనుకోండి డైరెక్ట్ డివిజన్ చేయకూడదు ఇది మీకు వచ్చినప్పుడు మీకు అర్థమవుతుందండి త్రీ కానీ సిక్స్ కానీ కాకుండా ఇంకే నెంబర్ అని అనుకోండి డైరెక్ట్ డివిజన్ చేసుకోవచ్చు లేదా ఇంకొక పాయింట్ చూసుకోండి డివిజన్లో మీకు టూ ఉందనుకోండి టూ ఉంటే ఫైవ్తో డివిజన్ చే చేయాలండి టూ ఉంటే ఫైవ్తో మల్టిఫికేషన్ చేయాలి ఫోర్ ఉంటే సెవెన్తో మల్టిఫికేషన్ చేయాలి ఎయిట్ ఉంటే ఎయిట్తోనే మల్టిఫికేషన్ చేయాలండి ఈ నాలుగు ఈ మూడు గుర్తుంచుకోండి ఇవి డి సంబంధించిన ప్రాపర్టీస్ అండి ఓకేనండి ఈ ప్రాపర్టీస్ కరెక్ట్గా చూసుకోండి నైన్ని జీరో అనుకోవాలి నెక్స్ట్ నైన్ అనేది ఎక్కడైనా కనిపించి నైన్ ఇంటూ సంథింగ్ అని ఉందనుకోండి ఖచ్చితంగా ఏమవుతుందండి రిజల్ట్ జీరో అవుతుంది అది చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ ఉన్నప్పుడు డైరెక్ట్గా అప్లై చేయాలి కానీ డివిజన్ ఉన్నప్పుడు మాత్రం ఏం చేయాలండి ఇంటూగా కన్వర్ట్ చేసుకోవాలండి అంటే మల్టిఫికేషన్గా కన్వర్ట్ చేసుకోవాలి మల్టిఫికేషన్గా కన్వర్ట్ చేసుకోవాలండి అయితే డివిజన్లో త్రీ కానీ సిక్స్ కానీ ఉన్నప్పుడు డైరెక్ట్ డివిజన్ చేయకూడదు త్రీ కానీ సిక్స్ కానీ ఉన్నప్పుడు డైరెక్ట్ డివిజన్ చేయకూడదు డివిజన్లో ఇక్కడ ఇది కూడా రాసుకోండి ఇక్కడ డివిజన్ అని రాయట్లేదు ఓకేనండి ఇప్పుడు డివిజన్ ఉన్నప్పుడు మాత్రం ఇబ్బంది పెడుతుంది ఏంటంటే డివిజన్ చేసేటప్పుడు డివిజన్ ఓకేనండి ఇవి రూల్స్ మీరు ఫాలో అవ్వండి ఈ రూల్స్ ఫాలో అయినట్లయితే మనం సరిపోద్దాం డివిజన్ ఇక్కడ రాయట్లేదు కరెక్ట్గా నేను ఓకే ఇక్కడ డివిజన్ అనేది ఉన్నప్పుడు అంటే డివిజన్లో మీకు టూ ఉందనుకోండి ఫైవ్తో మల్టిఫై చేయాలి ఫోర్ ఉందనుకోండి సెవెన్తో మల్టిఫై చేయాలి ఎయిట్ ఉంటే ఎయిట్తో మల్టిఫై చేయాలి చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాం ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డిజిట్ సమ్ అనేది ఒక టూ బై ఫోర్ వచ్చిందనుకోండి డిజిట్ సెమ్ టూ బై ఫోర్ వచ్చిందనుకోండి ఇక్కడ టూ వన్ జా టూ టూ జా కట్ చేసుకోవచ్చండి ఎప్పుడు ఇలాగ టూ ఉన్నప్పుడు త్రీ సిక్స్ ఉన్నప్పుడు మాత్రం కట్ చేయకూడదండి ఈ విధంగా అదే మీకు ఎలా ఉందనుకోండి త్రీ బై ఫోర్ అనుకోండి త్రీ బై ఫోర్ అనుకోండి అంటే త్రీ బై ఫోర్ అని డివిజన్ చేయలేము కాబట్టి ఇక్కడ ఒక్క త్రీ బై ఫోర్ ఉంటే ఈ ఫోర్ని ఆన్సర్ అయి పంపించవచ్చు కానీ ఇక్కడ సంథింగ్ ఇలా ప్లస్ ఉంటూ మళ్ళీ వన్ బై టూ ఇలా వచ్చాయనుకోండి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఈ త్రీ బై ఫోర్ని నార్మలైజ్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఇక్కడ ఫోర్ ఏమన్నా ఫోర్ ఉంటే ఏం చేయమనమండి సెవెన్తో మల్టిపై చేయమన్నాం కాబట్టి మేధా సెవెన్తో మల్టిపై చేస్తారు కింద కూడా సెవెన్తో మల్టిఫై చేస్తారండి ఓకేనండి ఇలా మనం రెండుసార్లు మల్టిఫై చేస్తారు దాని దానివల్ల వాల్యూ చేంజ్ అవ్వదండి కానీ ఇక్కడ ఫోర్ సెవెన్ ట్వంటీ ఎయిట్ అంటే టూ ప్లస్ ఎయిట్ వన్ అయిపోతుంది కదా డివిజన్లో మనకు వన్ అయిపోతుందండి మీద మనకి మారిపోతుందండి న్యూమినేటర్ అనేది వెళ్ళిపోతుందండి కాబట్టి సింపుల్ అవ్వడం కోసం మీకు ఎగ్జాంపుల్లో చెప్పినప్పుడు బాగా అర్థమవుతుంది మనం ఎగ్జాంపుల్లో చూద్దామండి ఓకేనండి ఇవి డి యొక్క మొత్తం టోటల్ రూల్స్ అండి మీరు ఇక్కడ ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా సరే ఇన్ని రూల్స్ మనం ఎవరు చెప్పు కాబట్టి మనకి ఇన్ని రూల్స్ చెప్పాము కంటే మన సమ్స్ అనేవి అంత సింపుల్ అవుతున్నాయండి డిఎం ధర చేసేటప్పుడు మనకి ఏ సమయాన్ని సింపుల్ అవ్వడానికి కారణం ఏంటంటే మన రూల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓకేనండి ఈ రూల్స్ మాత్రం గుర్తుంచుకుంటే చాలు ఎంత పెద్ద క్యాలిక్యులేషన్స్ మనం సింపుల్గా సాల్వ్ అండి ఓకే సాల్వ్ చేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అంటే మనకి క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం క్వశ్చన్ నెంబర్ ఎయిటీ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ ఏ ఎయిటీ వన్ ఏమి ఇచ్చాడు సిక్స్ ఇంటూ త్రీ ఇంటూ త్రీ మైనస్ టూ అని ఇచ్చాడండి త్రీ మైనస్ వన్ అని ఇచ్చాడు దీని వాల్యూ ఎంత అండి టూ అండి దీని వాల్యూ ఎంత అండి ఇక్కడ త్రీ ఇంటూ త్రీ ఇంటూ టూ అంటే ఇక్కడ సిక్స్ మళ్ళీ ఇంటూ సిక్స్ అండి సిక్స్ ఇంటూ సిక్స్ ఎంత అండి థర్టీ సిక్స్ ఇది సింపుల్ సమ్ కాబట్టి పెట్టేసండి ప్రాబ్లం లేదు నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ ఎయిటీ టూ చూడండి క్వశ్చన్ నెంబర్ ఎయిటీ టూ ఏమి ఇచ్చాడు అంటే ట్వల్వ్ హండ్రెడ్ థర్టీ ఫోర్ ప్లస్ ట్వంటీ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ మైనస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ ఇజీ ఈక్వల్ అని ఇచ్చాడండి ఇది బ్యాంక్ రిక్యూర్మెంట్లో వచ్చిందంటే టూ థౌజండ్ టెన్లో అయితే చూడండి దీనికి ఆన్సర్ ఎలా చేస్తాము అంటే మనకి ఏ సమ్మె సరే ఇటువంటి క్యాలిక్యులేషన్ ఉన్నప్పుడు మనం మూడు రకాలుగా అండి ఒకటి యూనిట్ డిజిట్ రెండు డివిజిబిలిటీ రూల్స్ డివిజిబిలిటీ మూడు డిజిట్ సమ్ అండి ఈ చేయొచ్చు అండి ఇటువంటి క్యాలిక్యులేషన్ వచ్చినట్లయితే బ్యాంక్ ఎగ్జామ్స్కి అయితే మాత్రం ఈ మూడు చాలా చాలా ఉపయోగపడతాయండి ఈ మూడితో లాస్ట్ టూ డిజిట్స్ అనే ఒకటి ఉంటుంది ఇది కొద్దిగా కష్టం అండి లాస్ట్ టూ డిజిట్స్ అని ఉంటుంది ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది అయినప్పటికీ మనం తప్పకుండా దీని నుంచి చేయొచ్చండి ప్రాబ్లం లేదు ఈ మూడిట్లో యూనిట్ డిజిట్ గురించి మీకు చెప్పాను డివిజిబిలిటీ నుంచి చెప్పాను ఇప్పుడు డిసీఎం గురించి కూడా చెప్పానండి ఈ మూడు ఒకేసారి ఉపయోగిద్దామండి అంటే సందర్భం బట్టి ఏది ఉపయోగించాలి ఇక్కడ మీకు అర్థమైపోతుందండి ఏది ఉపయోగిస్తే ఆన్సర్ వస్తుందండి ఇక్కడ చూడండి అన్నింటిలో చివరి సున్నా ఉందండి అన్నింటిలో చివరి సున్నా ఉంది కాబట్టి యూనిట్ డిజిట్ అనేది అప్లికబుల్ కాదండి అంటే అప్లై చేయలేమండి నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటూలో ఏం లేవు కాబట్టి డివిజిబిలిటీ రూల్స్ కూడా అప్లై చేయలేమండి డివిజిబిలిటీ ఎప్పుడు ఉపయోగపడుతుందండి ఇంటూలు ఉన్నప్పుడు ఉపయోగపడుతుందండి యూనిట్ డిజిట్ అనేది చివరి యూనిట్ డిజిట్ అనేది వేరువేరుగా ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఈ రెండు ఉపయోగపడట్లే ఇక్కడ ఖచ్చితంగా ఏమి ఉపయోగపడుతుందండి డిజిట్ సమ్ యూజ్ అవుతుందండి మరి డిజిట్ లో మనం కొన్ని కండిషన్స్ చెప్పుకున్నాము ఆ కండిషన్స్ ఏంటో చూడండి ఇక్కడ లో ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సెవెన్ ప్లస్ టూ నైన్ కాబట్టి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి అంటే డిసెం ఏమవుతుందండి ఇక్కడ వన్ మిగిలింది ఇక్కడ వన్ అవుతుందండి ఇక్కడ కూడా ఫోర్ ఫైవ్ నైన్ కాబట్టి తీసేయండి టూ ప్లస్ త్రీ అంటుందంటే ఫైవ్ అండి మధ్యలో ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ అలా యాజ్ యూజ్ చేయాలి నెక్స్ట్ ఫోర్ ఫైవ్ తీసేయండి సిక్స్ టు త్రీ తీసేయండి అంటే జీరో వస్తుందండి అంటే మైనస్ జీరో అండి ప్లస్ అక్కడ ఉంది నెక్స్ట్ అలా చేసేయండి ఫోర్ ఫైవ్ తీసేయండి సిక్స్ సెవెన్ థర్టీన్ థర్టీన్ అంటే వన్ ప్లస్ త్రీ ఫోర్ అండి అంటే ఇది ఫోర్ చూడండి ఇక్కడ ఈ జీరో మైనస్లో ఉంది కానీ వదిలేయండి వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ వచ్చిందండి అంటే టెన్ అంటే వన్ ప్లస్ జీరో అండి వన్ ప్లస్ జీరో అంటే వన్ అంటే డిసిఎమ్ మనకి ఏమొచ్చిందండి వన్ అండి ఇవన్నీ యాడ్ చేస్తే డిఎస్ఎం ఏమొచ్చిందండి వన్ వచ్చిందండి అయితే ఇక్కడ రిజల్ట్లో కూడా ఏదైతే డిఎస్ఎం వన్ వచ్చిందో అదే ఆన్సర్ అండి వన్ కాకుండా ఏదైనా వచ్చిందనుకోండి తప్పండి ఇప్పుడు చూడండి ఫోర్ ఫైవ్ నైన్ నైన్ కాన్సిల్ చేస్తే ఇక్కడ జీరో వచ్చిందండి కాబట్టి ఇది కాదండి నెక్స్ట్ ఫోరు సిక్స్ టెన్ టెన్ ప్లస్ సెవెన్ టెన్ ప్లస్ సెవెన్ ఎంత అండి సెవెంటీన్ సెవెంటీన్ అంటే వన్ ప్లస్ సెవెన్ అవుతుందండి ఎయిట్ అవుతుందండి అంటే ఇది కూడా కాదండి నెక్స్ట్ చూడండి ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ టెన్ ప్లస్ ఎయిట్ అంటే ఎయిటీన్ వస్తుందండి ఎయిటీన్ అంటే మళ్ళీ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అంటే ఏమొస్తుందంటే జీరో వస్తుందంటే ఇది కాదండి నెక్స్ట్ ఫోరు ప్లస్ సిక్స్ టెన్ టెన్ ప్లస్ నైన్ టెన్ను ప్లస్ నైన్ అండి నైన్టీన్ అండి వన్ ప్లస్ నైన్ అండి టెన్ టెన్ అంటే వన్ ప్లస్ జీరో వన్ అంటే వన్ వచ్చిందండి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి డి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి చూడండి డిఎం ఇక్కడ వన్ వచ్చింది కాబట్టి వన్ వచ్చింది మనకు ఆన్సర్ అవుతుందండి అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి డిసెమ్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ని చూపించదండి అది ఒకటి మీరు ఇంపార్టెంట్ పాయింట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది మీరు చాలామంది ఏంటంటారు వన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ కరెక్ట్ అని అనుకుంటారండి అదే ఫస్ట్ ఆప్షన్లో వన్ వచ్చింది వెంటనే పెట్టేది తప్పు అయిపోతుందండి ఇక్కడ మీకు స్టార్ పాయింట్ గుర్తించండి డిజిట్ సమ్ ఎప్పుడు కూడాను డిజిట్ సమ్ కరెక్ట్ ఆన్సర్ని చూపించదు కరెక్ట్ ఆన్సర్ని చూపించదు మరి ఏం చేస్తుందంటే రాంగ్ ని ఎలిమినేట్ చేస్తుందండి రాంగ్ ని ఎలిమినేట్ చేస్తుందండి రాంగ్ ని ఎలిమినేట్ చేస్తుందండి ఇది మీకు ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి ఇక్కడ మనకి డిఎస్ఎమ్ ఇది మనకి ఎంత వచ్చిందండి వన్ వచ్చిందండి వన్ వచ్చినంత మాత్రం ఇది ఆన్సర్ కాదండి వన్ వచ్చినంత మాత్రం ఇది ఆన్సర్ కాదు కానీ ఈ మూడు కాదు కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది అది మాత్రం నిజమండి ఓకేనండి ఈ మూడు కాదు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది అది డిసిఎమ్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ చూపించదు రాంగ్ ఆన్సర్ని మాత్రం ఎలిమినేట్ చేస్తుందండి అంటే డిఎస్ఎమ్ ఇక్కడ వన్ రావాలి వన్ వచ్చినంత మాత్రం కరెక్ట్ ఆన్సర్ కాదు వన్ కాకుండా ఇంకేం వచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ తప్పండి వన్ కాకుండా ఇంకేం వచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ తప్పండి ఓకేనండి గుర్తుంచుకోండి అది నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ ఎయిటీ త్రీ చూడండి క్వశ్చన్ నెంబర్ ఎయిటీ త్రీ ఏమి ఇచ్చాడండి డబల్ ఫైవ్ డబల్ సిక్స్ మైనస్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ ప్లస్ డబల్ నైన్ డబల్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ప్లస్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ అని ఇచ్చాడండి అయితే ఇక్కడ ఉన్న వాల్యూ కనుక్కోవాలండి ఇక్కడున్న వాల్యూ కనుక్కోవాలంటే ఇదేం చేస్తున్నామండి ఈ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఇటు వచ్చేస్తుందండి మైనస్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ అండి ఇప్పుడు డీసెమ్ చేయండి డీసెమ్ చేసినప్పుడు ఫైవ్ ఫైవ్ టెన్ టెన్ ఇది ట్వెల్వ్ అండి అంటే ట్వంటీ టూ వస్తుంది ఇక్కడ చూడండి ఫైవ్ ఫైవ్ టెన్ అండి టెన్ ఉన్ను ఇక్కడ ట్వెల్వ్ అంటే ట్వంటీ టూ వస్తుంది టూ ప్లస్ టూ అంటే ఎంత అంటే ఫోర్ అండి మైనస్ సెవెన్ సెవెన్ ఫోర్టీను ఫోర్టీను ప్లస్ ఇది సిక్స్టీన్ అండి ఫోర్టీన్ ప్లస్ సిక్స్టీన్ ఎంత అవుతుందండి థర్టీ అవుతుందండి థర్టీ అంటే త్రీ ప్లస్ జీరో ఏమవుతుందండి త్రీ ప్లస్ జీరో త్రీ అవుతుందండి ప్లస్ నైన్ నైన్ క్యాన్సిల్ అయిపోతుందండి ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ అంటే సెవెన్ వస్తుందండి మధ్యలో ప్లస్ ఉంది కదా ప్లస్ మైనస్ ఫోర్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ అంటే ఇది కూడా సెవెన్ వస్తుందండి ఈ సెవెన్ ఈ సెవెన్ క్యాన్సిల్ అయిపోయిందండి ఫోర్ మైనస్ త్రీ అంటే ఏమొచ్చిందండి రిజల్ట్ వన్ వచ్చిందండి ఇక్కడ కూడా వన్ ఏమొస్తుందో చూద్దాం ఇక్కడ చూడండి త్రీ ప్లస్ టూ ఫైవ్ ఇది ఒక ఫైవ్ 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 ఏమవుతుందండి టెన్ అవుతుంది కాబట్టి రిజిస్టర్ రమ్ము వన్ అవుతుందండి ఇక్కడ ఇక్కడ కూడా త్రీ ప్లస్ టూ ఇక్కడ త్రీ ప్లస్ టూ ఫైవ్ త్రీ ప్లస్ టూ ఫైవ్ అంటే ఇక్కడ కూడా వన్ వస్తుందండి ఇక్కడ చూడండి త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ అంటే నైన్ అవుతుందండి ఇది అంతా కూడా రిజల్ట్ ఏమొస్తుంది ఇక్కడ త్రీ వస్తుందండి ఇక్కడ చూడండి త్రీ ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ అంటే ఇక్కడ కూడా వన్ వస్తుందండి అక్కడ చూడండి అన్ని వన్లు వచ్చేయండి ఇక్కడ మూడు అంటే మూడిట్లో ఏదో ఒకటి ఆన్సర్ ఇది మాత్రం కాదండి ఇది మాత్రం కాదు మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకి యూనిట్ డిజిట్ అనేది ఇక్కడ త్రీ ఉందండి ఇక్కడ టూ ఉందండి ఇక్కడ టూ ఉందండి మరి ఆ టూ చూద్దామండి ఇక్కడ చివర ఏముందండి సిక్స్ ఉందండి ఇక్కడ చివరి ఏముందండి ఎయిట్ ఉందండి ఇక్కడ సిక్స్ అంటే మైనస్ చేసేటప్పుడు మాత్రం డైరెక్ట్గా మైనస్ చేయలేం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ప్లస్ ముందు యాడ్ చేసుకోండి ఇక్కడ సిక్స్ ప్లస్ ఎయిట్ ఎంత అంటే ఫోర్టీన్ అండి ఫోర్టీన్లో ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి రెండు కాన్సర్ చేసింది కాకపోతే ఇప్పుడు సిక్స్ మైనస్ ఫోర్ అంటే టూ వస్తుందండి రిజల్ట్లో యూనిట్ డిజిట్ చూసుకున్నట్టు టూ వస్తుందండి అంటే ఇది కూడా ఆన్సర్ కాదండి అంటే ఇది కానీ ఇది కానీ ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి ఇది కానీ ఇది కానీ అయ్యే ఆన్సర్ ఉంది అప్పుడు ఏది అవుతుంది ఆన్సర్ డబల్ త్రీ డబల్ టూ అవుతుందా త్రీ టూ త్రీ టూ అవుతుందా ఇది మనకు కావాలండి మరొకసారి అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసినట్లయితే మనకు చూడండి ఇక్కడ సిక్స్ ఎయిట్ ఎయిట్ ఇక్కడ ఫోర్ అండి మళ్ళీ అలాగే తర్వాత సెకండ్ డిజిట్ కూడాను ఏముందండి సిక్స్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఉందండి అంటే మ్యాక్సిమం ఇలా ఈ విధంగా ఉన్నప్పుడు ఏమొచ్చిందో అంతకు ముందు టూ వచ్చిందండి ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది ఖచ్చితంగా ఏమొస్తుంది టూ వస్తుందండి కాబట్టి ఏమవుతుందండి ఆన్సర్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి ఓకే ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఫోర్ ఇక్కడ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే చివరేముందండి ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ టూ ఉంది ఇక్కడ టూ ఉంది ఇక్కడ టూ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ అనేది నార్మల్గా కనుక్కోవడానికి ఇబ్బంది కాబట్టి డీసెమ్ చేద్దామంటే వందలో ఇందులో ఉండే నెంబర్సే ఉన్నాయి చూడండి టూలు రెండు ఉన్నాయి ఫోర్ ఉంది త్రీ అవుట్ ఉంది ఫైవ్ ఉంది కాబట్టి డీసెమ్ చేస్తే మనకు ఆన్సర్ రాదండి ఎందుకంటే సేమ్ డిజిట్స్ ఉన్నాయి అందులో అన్నింటిలో కూడా సేమ్ డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి డీసెమ్ చేస్తే రాదు కాబట్టి యూనిట్ డిజిట్ చేద్దామండి యూనిట్ డిజిట్ చేయండి ఎంత వస్తుందో చూద్దాం ఓన్లీ చివరి నెంబర్లు మాత్రం అబ్జర్వ్ చేయండి ఇక్కడ నైన్ మైనస్ ఫోర్ అండి నైన్ మైనస్ ఫోర్ అంటే ఏమవుతుందండి ఫైవ్ అవుతుందండి ఫైవ్ నుంచి త్రీ మైనస్ చేస్తే టూ అండి అంటే ఇది ఆన్సర్ కాదండి ఓకేనండి అంటే చివరిలో టూ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫోర్ ఉందండి ఇక్కడ ఏముందండి టూ ఉందండి ఫోర్లో టూ మైనస్ చేశారనుకోండి ఫోర్ నుంచి టూ మైనస్ చేస్తే టూ వస్తుంది ఇక్కడ ఎయిట్ ఉందండి టూ నుంచి ఎయిట్ మైనస్ చేయలేము టూ నుంచి ఎయిట్ మైనస్ చేయలేము కాబట్టి ఏం చేయాలండి అప్పు తెచ్చుకోవాలి పక్క నుంచి అవునా కాదండి పక్క నుంచి అప్పు తెచ్చుకోవాలి అప్పు తెచ్చుకోండి ఎంత అవుతుంది చూడండి లేదు అంటే అప్పు తీసుకుంటే ఏమవుద్దండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు టూ వచ్చిందండి కాబట్టి అప్పు తీసుకుంటే పన్నెండు అవుతుంది పన్నెండు ఎనిమిది తీసేంత అంటే నాలుగు అండి అంటే చివర ఏం రావాలి ఫోర్ టూ రావాలండి చివర కానీ ఇక్కడ ఆప్షన్లో ఎక్కడ కూడా ఫోర్ టూ లేదండి ఆప్షన్లో మనకి ఫోర్ టూ ఎక్కడ లేదు అవునం లేదండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఎక్కడ ఉందండి ఇక్కడ టూ ఫైవ్ ఉందండి ఇక్కడ ఫైవ్ టూ ఉందండి ఇక్కడ డబల్ టూ ఉందండి ఇక్కడ డబల్ టూ ఉందండి కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుందండి ఈ అంటే నన్ ఆఫ్ తీజండి ఆప్షన్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ తీజ్ అండి ఓకేనండి మనం చేసే ప్రాసెస్ చూడండి ఇది ఎలిమినేషన్ అంటే మనం మొత్తం మైనస్ చేసామండి మొత్తం చేయలేదండి మొదట ఏం చేసామండి ఒకసారి ఇంక చేంజ్ చేసి చెప్తాను చూడండి మళ్ళీ ఒకసారి ఓకే ఎల్లో కలర్ చూద్దాం ఎల్లో కనిపించదు ఓకే చూడండి ఇక్కడ చివరి ఏముందండి నైన్ ఉందండి ఇక్కడ ఫోర్ ఉందండి మధ్యలో మైనస్ నైన్ మైనస్ ఫోర్ అంటే మనకు ఫైవ్ అండి ఫైవ్ నుంచి త్రీ మైనస్ చేస్తే టూ వస్తుంది కదా టూ రాసాం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫోర్ ఉందండి ఇక్కడ టూ ఉందండి ఫోర్ మైనస్ టూ అంటే టూ వస్తుంది ఇక్కడ టూ తీసుకున్నాము ఇక్కడ ఎయిట్ ఉందండి టూ మైనస్ ఎయిట్ చేయాలి టూ మైనస్ ఎయిట్ చేయాలని కాబట్టి ఖచ్చితంగా పక్క నుంచి అప్పు తీసుకుంటాం అప్పుడు ఏమవుతుందండి ట్వెల్వ్ అవుతుందండి ట్వెల్వ్ నుంచి ఎయిట్ మైనస్ చేస్తే ఏమంటుంది ఫోర్ వస్తుంది కాబట్టి ఫోర్ వేసాము అంటే చివరి లాస్ట్ టూ డిజిట్స్ అనేవి ఫోర్ టూ అవ్వాలండి ఇక్కడ ఎక్కడ ఫోర్ టూ లేదు కాబట్టి ఖచ్చితంగా నేను ఏం అవుతుందండి ఆఫ్ తీజ్ అవుతుందండి ఇలా చేయొచ్చు నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ లాజిక్సే మీరు ఫాలో అవ్వాలండి ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఫైవ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా డిజిట్స్ సేమ్ ఉన్నాయండి డిజిట్స్ అనేవి సేమ్ యాజీస్గా ఉన్నాయి ఏది ఎయిట్ టూ ఫైవ్ వన్ అని మళ్ళీ ఎయిట్ ఫైవ్ టూ వన్ అని అక్కడ డీస్ అనే సేమ్ యాస్ డీజ్గా ఉన్నాయండి మరి ఏమొస్తుందో చివరి డిజిట్ చూడండి ఇక్కడ సెవెన్ ఉంది ఇక్కడ సెవెన్ ఉందండి సెవెన్ నుంచి సెవెన్ మైనస్ చేస్తే జీరో అక్కడ నుంచి జీరో నుంచి నైన్ మైనస్ చేస్తే జీరో నుంచి అంటే అక్కడ ముందు పక్కదాని నుంచి అప్పు తెచ్చుకుంటాం కాబట్టి టెన్ నుంచి టెన్ నుంచి నైన్ మైనస్ చేసినట్టు అర్థం అండి అప్పుడు మనకేమొస్తుందంటే ఖచ్చితంగా రిజల్ట్ చివరి వన్ వస్తుందండి అంటే ఈ టూ ఉన్నది కరెక్ట్ కాదండి ఓకేనండి అంటే చివరి కంపల్సరీ వన్ ఉండాలి ఈ మూడిట్లో ఏదో ఒకటి ఆన్సర్ నెక్స్ట్ డిజిట్ చూడండి ఇక్కడ మనకి ఏముందని నైన్ ఉందండి నైన్ ఉంది ఇక్కడ కూడా ఏముందండి నైన్ ఉందండి నైన్ నుంచి నైన్ మైనస్ చేస్తే జీరో కానీ ఇక్కడ నైన్ ఉంటుందా అంటే నైన్ ఉండదండి ఎందుకంటే ఈ పక్కదానికి అప్పించామండి ఎందుకంటే మనం చూడండి ఇక్కడ సెవెన్ మైనస్ సెవెన్ చేస్తే జీరో కాబట్టి పక్కదానికి అప్పించాము కాబట్టి మైనస్ చేయలేమండి అక్కడ ఎయిట్ ఉంది అంటే ఎయిట్ నుంచి నైన్ మైనస్ చేయలేము ఎయిట్ నుంచి నైన్ మైనస్ చేయాలి కాబట్టి దాని నుంచి పక్క నుంచి అప్పు తెచ్చుకుంటాము అప్పు తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది ఎయిటీన్ నుంచి నైన్ మైనస్ అవుతుందండి ఎయిటీన్ నుంచి నైన్ మైనస్ చేస్తే ఏమవుతుందండి నైన్ వస్తుంది మైనస్ ఏముందండి సెవెన్ ఉందండి నైన్ మైనస్ సెవెన్ ఏమవుతుందండి టూ అవుతుంది కాబట్టి టూ వస్తుంది అంటే చివరి టూ వన్ ఉంది కరెక్ట్ ఆన్సర్ అండి చివరి టూ వన్ ఇది ఉంది కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి ఓకేనండి ఎయిటీ ఫైవ్ చూసుకున్నట్లయితే సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనండి అలా మనకి ఓన్లీ చివరి డిజిటల్ ఆధారంగా మనం ఆన్సర్ చేస్తున్నాం మొత్తం చేయట్లేదండి ఓకేనండి మనం ఏ ఏ సమ్మెకి ఏమేమి చేస్తున్నామో చూడండి దాన్ని బట్టి మీకు ఆటోమేటిక్గా ప్రాక్టీస్ అంటే మనం ఓన్లీ మనం ఆర్ఎస్ఆర్ చేస్తున్నాము కిరణ్ పబ్లికేషన్ చేసినప్పటికీ మీకు ఆటోమేటిక్గా ప్రాక్టీస్ అయిపోతుంది మీరు లెక్క చూడగానే మీరు ఏం చేస్తారండి వీడియో పాజ్ చేసుకోండి చేసి మీరు ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నించండి ఓకేనండి నెక్స్ట్ వన్ చూడండి ఇది కూడా సేమ్ యాసిటీస్ అలాగే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీడియోని పాజ్ చేసుకోండి వీడియోని పాజ్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి ఓకేనండి మీరు వాటి గుర్తుంచుకోవాలి మన ఏ వీడియోస్ అనేది చేసినప్పుడు వీడియో మొదటి నుండి లాస్ట్ వరకు చూడండి మధ్యలో మాత్రం ఆపొద్దండి ఓకేనండి మధ్యలో ఆపితే తర్వాత మీకు చూడాలనిపించకపోతే మళ్ళీ ఆ వీడియో అనేది చూడరు మీరు కాబట్టి వీడియో చూడడం మొదలెట్టారంటే లాస్ట్ వరకు చూడండి ఓకేనండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఆన్సర్ ఎంత అయ్యే అవకాశం ఉందో చూడండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే యూనిట్ డిజిట్లో చివరి ఎయిట్ ఉంది ఇక్కడ ఇక్కడ సిక్స్ ఉంది ఇక్కడ టూ ఉంది ఇక్కడ టూ ఉందండి మరి ఏది వచ్చే అవకాశం ఉంది చివరి డిజిట్ అనేది ఏమొచ్చే అవకాశం ఉందో చూద్దాం ఒకసారి ఇక్కడ ఏముందండి వన్ ఉందండి ఇక్కడ ఏముందండి త్రీ వన్ ప్లస్ త్రీ ఎంత అండి ఫోర్ మైనస్ ఎయిట్ అండి మైనస్ ఎయిట్ ఫోర్ మైనస్ ఎయిట్ అంటే ఫోర్టీన్ మైనస్ ఎయిట్ అవుతుందండి ఫోర్టీన్ మైనస్ ఎయిట్ అంటే ఎంతండి సిక్స్ అంటే చివర ఏమొచ్చిందండి సిక్స్ వచ్చిందండి చివర సిక్స్ వచ్చిందంటే ఖచ్చితంగా మనకి సెవెన్ ఇక్కడ ఉంది ఇక్కడ ఎంత ఉంటే సిక్స్ వచ్చే అవకాశం ఉందండి సెవెన్ టేబుల్లో ఎంత ఉంటే సిక్స్ వస్తుందండి సెవెన్ టేబుల్లో చివర ఎయిట్ ఉంటే సెవెన్ ఎయిట్ ఇదా ఫిఫ్టీ సిక్స్ కాబట్టి ఎయిట్ ఉంటే ఆన్సర్ వస్తుందండి కాబట్టి చివరి ఎయిట్ ఉన్నదే కరెక్ట్ ఆన్సర్ అండి కాబట్టి ఎయిటీ సిక్స్ అనేది చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఏ అండి చూడండి అంటే ఎలిమినేషన్ ఎంత తొందరగా అయిపోయింది చూడండి మొత్తం ఇది అంతా చేస్తే ఎంత టైం పడుతుందో నార్మల్గా చేయండి మీకే తెలుస్తుంది ఇదే ఆన్సర్ అండి చివర సిక్స్ ఉందండి సిక్స్ ఉంటే చూడండి సెవెన్ సిక్స్ ఫార్టీ టూ అంటే ఎయిట్ రా సిక్స్ రాదండి నెక్స్ట్ సెవెన్ టూ జా ఫోర్టీన్ సిక్స్ రాదండి మళ్ళీ సెవెన్ టూ జా ఫోర్టీన్ సిక్స్ రాదండి అంటే ఇక్కడ కొచ్చిన మార్క్ ప్లేస్లో ఏముంటుందండి నాలుగు ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది ఈ వన్ సెవెంటీ టూ ఇక్కడ తీసుకున్నారనుకోండి చివరి నెంబర్ టూ అండి చివరి నెంబర్ ఇక్కడ సెవెన్ అండి సెవెన్ టూ జా ఫోర్టీన్ అండి చివరి ఫోర్ వస్తుంది కానీ మనకి ఏం రావాలి ఎయిట్ సిక్స్ రావాలండి ఓకేనండి ఇది మ్యాటర్ నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సెవెన్ చూడండి క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సెవెన్ వాట్ ఈజ్ త్రీ నైంటీ ఫోర్ టైమ్స్ వన్ వన్ త్రీ అని ఇచ్చాయండి త్రీ నైంటీ ఫోర్ టైమ్స్ అంటే త్రీ నైంటీ ఫోర్ ఇంటూ వన్ వన్ త్రీ అండి త్రీ నైంటీ ఫోర్ ఇంటూ వన్ వన్ త్రీ ఇక్కడ మనకు ఆప్షన్లో చూసుకోండి మనకు అన్ని చివర్లు ఏముందండి టూ ఉందండి అన్ని చివర్లో కూడాను టూ ఉందండి ఖచ్చితంగా చూడండి త్రీ ఫోర్ జెట్ ట్వెల్వ్ కాబట్టి చివర ఏమొస్తుందండి టూవే వస్తుందండి చివర టూవే వస్తుందండి కాబట్టి మనము యూనిట్ డిజిట్ ద్వారా కనుక్కోలేపోయామండి యూనిట్ డిజిట్ ద్వారా కనుక్కోలు కాబట్టి ఒకసారి డిఎస్ఎం చేయడానికి ప్రయత్నిద్దామండి డిఎస్ఎం చూడండి నైన్ తీసేయండి త్రీ ప్లస్ ఫోర్ అంటే సెవెన్ అండి ఇంటూ వన్ ప్లస్ వన్ ప్లస్ త్రీ అంటే ఫైవ్ వస్తుందండి సెవెన్ ఫైవ్ ఎంత అండి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే త్రీ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అండి అంటే డిఎస్ఎం ఏదైతే ఎయిట్ వస్తుందో అది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది ఆన్సర్ ఖచ్చితంగా కాదు ఓకేనా ఇక్కడ డిసిఎం చేయండి ఇక్కడ నాలుగు మూడులు ఉన్నాయి నాలుగు మూర్ల పన్నెండు పన్నెండు ప్లస్ రెండు అంటే పద్నాలుగు పద్నాలుగు అంటే డిఎస్ఎం ఏమొచ్చిందండి ఐదు అండి ఇది ఆన్సర్ కాదండి నెక్స్ట్ నాలుగు ఐదు క్యాన్సిల్ చేసేయండి నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది అండి అంటే ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది చూద్దామండి ఇక్కడ నాలుగు నాలుగు ఇంకేం ఆరు మూడు తీసేయండి ఆరు మూడు ఎంత అండి పదండి ఆరు మూడు తొమ్మిది గడ తీసేయండి నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది ఎనిమిది ప్లస్ రెండు అంటే పది పది అంటే ఒకటి వస్తుందండి ఇది కూడా కాదండి ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉందని చూడండి ఎనిమిది నాలుగు నాలుగు ఎనిమిది 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 పదహారు పదహారు ప్లస్ రెండు పద్దెనిమిది పద్దెనిమిది అంటే మనకి మనకేమొస్తుంది తొమ్మిది వస్తుందండి జీరో అండి కాబట్టి ఇది కాదండి అంటే ఈ మూడు మనకి ఎయిట్ రాలేదు ఇది ఒక్కటే ఎయిట్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుద్దండి ఇది అవుతుందండి ఓకేనండి ఎయిటీ సెవెన్ చూసుకోండి బి ఆన్సర్ అండి ఓకేనండి చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తారో చూడండి ఆన్సర్స్ మనకి డిస్సమ్ ఇంతకుముందు తెలియకపోతే ఏం చేసేవాళ్ళంటే ముందు ఇక్కడ త్రీ నైంటీ ఫోర్ ఇంటూ వన్ వన్ త్రీ అయితే ఇప్పుడు ముందు త్రీతో డివిజన్ చేసేవాళ్ళండి త్రీ ఫోర్ జా ట్వెల్వ్ వన్ త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ టూ నెక్స్ట్ త్రీ త్రీజ్ నైన్ నైన్ టూ లెవెను అని పెట్టేవాళ్ళం నెక్స్ట్ వన్తోని వన్తో ఏమవుతుందంటే త్రీ నైంటీ ఫోర్ అవుతుంది మళ్ళీ వన్తో చేస్తే త్రీ నైంటీ ఫోర్ అవుతుందండి ఇవన్నీ ప్లస్ చేసేవాళ్ళు ఇప్పుడు టూ నెక్స్ట్ ఎయిట్ ప్లస్ ఫోర్ అంటే ట్వెల్వ్ వన్ నెక్స్ట్ నైన్ వన్ నైన్ వన్ టెన్ టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీను నైన్ ప్లస్ వన్ టెన్ ప్లస్ ఫోర్ ఫోర్టీన్ వన్ ఎంత వచ్చిందండి ఫోర్ ఫోర్ ఫైవ్ డబల్ టూ చూడండి ఇదంతా మల్టిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చిందండి మనం ఇక్కడ మల్టిఫై చేసామండి ఓన్లీ డీసెంట్ చేసామండి డిసెం చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది కాబట్టి చూడండి ఎంత పెద్ద మల్టిఫికేషన్ అయినా సరే డిసెం కానీ యూనిట్ డిజిట్ కానీ డివిజిబిలిటీ రూల్స్ కానీ ఏదో ఒక దాంతో మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి ఓకేనన్నా కాబట్టి ఖచ్చితంగా మనము ఆ విధంగా ప్రయత్నించండి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనకు ఆన్సర్ అనేది ప్రదానికి ఉంటుంది కాబట్టి డిఎస్ఎమ్ అనేది ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేయండి ఎవరైతే కొత్త స్టూడెంట్స్ కొత్త స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ డిసిఎం అనేది కొత్త కాబట్టి మీకు మొదట స్టార్టింగ్లో మీకు దానివల్ల ఇబ్బంది అనిపించవచ్చు కానీ మీరు ఎంత పెద్ద సమ్ అయినా సరే మీరు సింపుల్ ఇంట్రెస్ట్ కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ పర్సంటేజెస్ కానీ నెక్స్ట్ పార్ట్నర్షిప్ కానీ ఇవన్నీ కూడా డిఎస్ఎమ్ ద్వారా చాలా సింపుల్గా అవలేలుగా చేయగలరండి కాబట్టి అది చేయడానికే ప్రయత్నించండి ఓకేనండి నెక్స్ట్ వన్ చూడండి ఏమి ఇచ్చారండి వన్ ట్వంటీ వన్ టూ సిక్స్ జీరో వన్ టూ సిక్స్ జీరో డివైడెడ్ బై ఫోర్టీన్ డివైడెడ్ బై నైన్ ఇచ్చాడండి ఓకేనండి దీని వాల్యూ కావాలి దీని వాల్యూ కావాలంటే ఎప్పుడు కూడా డివిజన్ ఉన్నప్పుడు డివిజన్ ఉంచకండి ఉంచకుండా ఏం చేయాలంటే వన్ టూ సిక్స్ జీరో ఇంటూ ఈ డివిజన్ బదులుగా ఇంటూ పెట్టుకొని వన్ బై ఫోర్టీన్ రాసుకోండి ఈ డివిజన్ బదులుగా ఇంటూ పెట్టుకొని వన్ బై నైన్ అని రాసుకోండి ఇప్పుడు ఈ రెండు టేబుల్తో క్యాన్సిల్ చేసేయండి ఫోర్టీన్తో చూసినట్లయితే ఫోర్టీన్ నైన్ జీరో జా నైన్తో చూస్తే నైన్ టెన్స్ అండి అక్కడ ఆన్సర్ ఏమవుతుందండి టెన్ అవుతుంది ఇలా పెట్టి వచ్చండి ఓకేనండి టెన్ అవుతుంది ఆన్సరాలు పెట్టి వచ్చండి మరి లేదు నేను డిసీఎమ్ చేస్తానంటే చెయ్యు డిసీఎం ఏం తప్పులేదండి వన్ టూ సిక్స్ జీరో వచ్చిందండి బై ఫోర్టీన్ నైన్ వచ్చిందండి చూడండి ఇక్కడ ఒక మనం డిఎస్ఎమ్లో ఒక పాయింట్ చెప్పుకోవడం మర్చిపోయామండి డివిజన్లో నైన్ ఉందనుకోండి డివిజన్లో నైన్ ఉంటే అంటే మనము డిసమ్ నుంచి పాజిటివ్ మొత్తం చెప్పుకున్నామండి డిసమ్ నుంచి పాజిటివ్ మొత్తం చెప్పుకున్నాం నెగిటివ్ పాయింట్ చెప్పుకోలే నెగిటివ్ పాయింట్ ఒకటే ఉందండి ఆ పాయింట్ ఇదండి నెగిటివ్ పాయింట్ ఏంటంటే అక్కడ రాసుకోండి మళ్ళీ నెగిటివ్ పాయింట్ డివిజన్లో డివిజన్లో మనము త్రీ సిక్స్ ఉంటే మాత్రం డివిజన్ చేయకూడదని చెప్పామండి కానీ అంటే డైరెక్ట్ డివిజన్ చేయకూడదని చెప్పాము కానీ నైన్ ఉంటే డివిజన్లో నైన్ ఉంటే పూర్తిగా డిజిట్ సమ్మే చేయకూడదండి పూర్తిగా డిజిట్ సమ్మే చేయకూడదు అసలు పూర్తిగా ఒకసారి గుర్తించుకోండి డివిజన్లో నైన్ ఉంటే పూర్తిగా డిజిట్ సమ్మే చేయకూడదు ఓకే అండి మరి అటు అటువంటి సందర్భంలో ఏం చేయాలంటే ఆ నైన్ లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు నైన్తో ఇది కట్ చేసిన ప్రయత్నించాలండి డివిజన్లో పొరపోవటం మీకు నైన్ ఉందనుకో నైన్తో కట్ చేసండి నైన్తో నైన్ వన్ జా నైన్ ఇంకెంత థర్టీ సిక్స్ ఉంటుందో నైన్ ఫోర్ జా అంటే వన్ ఫోర్ జీరో అవుతుందండి ఇప్పుడు చిన్న నెంబరే కాబట్టి ఫోర్టీన్ వన్ జా ఫోర్టీన్ టైన్ జా కట్ చేస్తామండి లేని సందర్భంలో మరి ఏం చేసుకుంటారండి దీని డీసెమ్ చేస్తే మనకి వన్ ఫార్టీ బై ఫోర్టీన్ కదండి దీని డీసెంట్ చేస్తే ఎంతండి వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ వస్తుందండి ఇది కూడా ఫైవ్ వస్తుందండి ఫైవ్ ఫైవ్ క్యాన్సిల్ అయిపోతే వన్ వస్తుందండి డీఎమ్ ఏదైతే వన్ అవుతుందో అదే ఆన్సర్ అండి దీని డీసెంట్ చూడండి నైన్ అంటే జీరో అండి దీని డీసెంట్ నైన్ అంటే జీరో దీని డీసెంట్ నైన్ అంటే జీరో దీని డీసెమ్ వన్ అండి ఇక్కడ వన్ అనేది ఆన్సర్ అవుతుంది ఓకేనండి అలా డిసమ్ కూడా చేసుకోవచ్చు దెన్ ఒక పాయింట్ ఇది మళ్ళీ డిసమ్ ద్వారా రాసుకోండి డివిజన్లో నైన్ ఉంటే డిసమ్మే చేయకూడదండి డివిజన్లో త్రీ కానా సిక్స్ ఉన్నట్లయితే డైరెక్ట్ డివిజన్ చేయకూడదు చూడండి ఇక్కడ ఫైవ్ వన్ జా ఫైవ్ టూ జ కట్ చేసాం చూడండి అలా కట్ చేయకూడదండి అంటే పొరపాటున సిక్స్ బై త్రీ అని డీసెమ్ వచ్చింది అనుకోండి త్రీ వన్ జా త్రీ టూ జన్ కట్ చేయకూడదు ఓకేనండి త్రీ సిక్స్ ఉన్నప్పుడు నైన్ ఉన్నప్పుడు మాత్రం పూర్తిగా డిసమ్ చేయకూడదు అది తేడా మనకి అటువంటి ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు మనం చెప్పుకుందామండి మీకు కిరణ్ పబ్లికేషన్ ఇటువంటి క్వశ్చన్స్ అవి ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మన ఎస్ఎస్ఎస్లో ఆ విధమైన క్వశ్చన్స్ ఎక్కువేస్తుంటారు కాబట్టి అప్పుడు మనకు అర్థమైపోతుంది నెక్స్ట్ వన్ చూడండి ఏమి ఇచ్చాడండి వన్ థర్టీ సిక్స్ ఇంటూ ట్వెల్వ్ ఇంటూ ఎయిట్ అని ఇచ్చాడండి దీని ఆన్సర్ మనం కనుక్కోవాలండి ఇక్కడ అన్నింటిలో కూడా చివరి సిక్స్ వచ్చిందండి సిక్స్ వస్తుంది ఏమి చూద్దాము సిక్స్ టూ ట్వెల్వ్ అండి అంటే చివరి టూ వస్తుంది టూ ఎయిట్ సిక్స్టీన్ అంటే చివర సిక్స్ వస్తుందండి అంటే ఇది ఆన్సర్ కాదండి ఎందుకంటే ఫోర్ రాదు ఏమొస్తుంది చివరి సిక్స్ ఏ వస్తుందండి ఇప్పుడు మనము ఆశ చేయడానికి ప్రయత్నిద్దాము దీన్ని డీఎం చూడండి సిక్స్ త్రీ ఏంటండి నైన్ కాబట్టి తీసేయండి వన్ ఇంటూ వన్ టూ త్రీ కాబట్టి త్రీ ఇంటూ ఎయిట్ అండి త్రీ ఎయిట్స్ ట్వంటీ ఫోర్ అండి ట్వంటీ ఫోర్ అంటే టూ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అండి అంటే దీని యొక్క డిసెం ఎంత వచ్చిందండి సిక్స్ వచ్చిందండి దీని యొక్క డిస్ఎం సిక్స్ వచ్చింది కాబట్టి ఆప్షన్లో డిఎం సిక్స్ వస్తుందంటే చూడండి ఇక్కడ సిక్స్ త్రీ సిక్స్ టూ వన్ త్రీ నైన్ కాబట్టి తీస్తామండి దీని డి సిక్స్ అండి ఇక్కడ చూడండి సిక్స్ త్రీ నైన్ కాబట్టి తీస్తామండి వన్ ప్లస్ ఫోర్ అంటే ఫైవ్ అండి ఇక్కడ సిక్స్ త్రీ తీస్తామండి సిక్స్ ప్లస్ వన్ అంటే సెవెన్ అండి అంటే చూడండి మనకి ఏం రావాలంటే సిక్స్ రావాలండి సెవెన్ కాదు ఫైవ్ కాదు ఈ మూడు కాదు కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుందండి ఫస్ట్ వన్ అవుతుందండి ఓకేనండి ఈ మూడు కాదు కాబట్టి ఫస్ట్ వన్ అవుతుందండి అయితే మనం ఒకసారి చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ అనేది రాంగ్ అని చెప్తుందండి అంటే ఆప్షన్లో నన్నా ఇక్కడ మనం చూసుకోవాలండి అయితే ఇంతవరకు బాగానే ఉంది మీరు ఇప్పుడు రాసే ఎగ్జామ్స్కి బ్యాంక్ ఎగ్జామ్స్ రాసినట్లయితే మాత్రమే మనకి ఈ ఆప్షన్ ఇస్తాడండి బ్యాంక్ ఎగ్జామ్ రాసినప్పుడు మాత్రమే ఆప్షన్ ఇస్తాడు లేని సందర్భంలో ఈ ఆప్షన్ మనకి ఇవ్వడండి ఓకేనండి బ్యాంక్ ఎగ్జామ్ రాసినప్పుడు మాత్రమే ఆప్షన్ ఇస్తాడు మిగిలిన సందర్భంలో ఈ ఆప్షన్ ఇవ్వడు అది గుర్తుంచుకోండి నాలుగు ఆప్షన్లే ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు కాదు కాబట్టి ఆటోమేటిక్గా ఇది అవుతుందండి కానీ ఈ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా కాకపోవచ్చేమో మనం అదే చెప్పుకున్నామండి సిక్స్ వచ్చినంత మాత్రం ఆన్సర్ కాదు కానీ ఫైవ్ ఉంటే ఆన్సర్ హండ్రెడ్ పర్సెంట్ కాదు సెవెన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు అలా మనం డిసైడ్ అయ్యామండి ఓకేనండి కాబట్టి ఈ మూడు కాదు కాబట్టి దీన్ని డిసైడ్ అయ్యాము కానీ ఆప్షన్లు ఏమి ఇచ్చి నన్ ఆఫ్ దీస్ ఇచ్చాడండి మరి ఎందుకు నన్ ఆఫ్ దీజ్ అయిందో చూద్దాం ఒకసారి ఎందుకు నన్ ఆఫ్ దీస్ అయ్యిందంటే మనకి అది ఎయిట్ ఉందండి అన్ని కూడా ఇంటూన్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేయవచ్చండి డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేసినట్లయితే ఇక్కడ ఎయిట్ ఉందండి ఇది ఎయిట్తో డివిజన్ అవుతుంది చూడండి లేదా ఫోర్త్తో ట్రై చేసినా ప్రాబ్లం లేదు ఎందుకంటే మనకి ఎందుకు ఏముందండి ఫోర్ త్రీ జ్ అని ట్రాయొచ్చు కాబట్టి ఫోర్త్తో ట్రై చేస్తే ఫోర్ వన్ జా ఫోర్ ఇంకా ట్వంటీ సిక్స్ ఉందండి అంటే ట్వంటీ సిక్స్ అనేది ఫోర్త్తో పోదండి కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి ఓకేనండి ఖచ్చితంగా అప్పుడు ఏమవుద్ది అని ఆన్సర్ ఈ అవుతుందండి ఓకే అర్థమైందండి అన్ని ఇంటూలు ఉన్నాయి కాబట్టి డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేయాలి ఇంతకుముందు మనం చెప్పుకున్నామండి యూనిట్ డిజిట్ ఎప్పుడు అప్లై చేయాలి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానండి ఎందుకంటే మొదటి వీడియో తర్వాత తర్వాత మీకు గుర్తు చేయను యూనిట్ డిజిట్ ఎప్పుడు అంటే అన్ని యూనిట్ డిజిట్స్ వేర్వేరుగా ఉన్నప్పుడు అంటే ఇక్కడ సిక్స్ ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఫోర్ ఇక్కడ త్రీ అని వేర్వేరుగా ఉన్నాయనుకోండి అప్పుడు యూనిట్ డిజిట్ అప్లై చేయాలి అన్ని ఇంటూలు ఉన్నాయనుకోండి అప్పుడు ఏమి అప్లై చేయాలంటే డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేయాలండి డివిజిబిలిటీ డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేయాలి ఈ రెండింటి వల్ల సాధ్యం కాలేదనుకోండి అప్పుడు ఏమి అప్లై చేయాలంటే డిజిట్ సమ్ అప్లై చేయాలండి ఓకేనండి ఇది మీరు గుర్తుంచుకోవాలి అలా మీరు చేస్తుంటే మీ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అర్థమైపోతుందండి ఆటోమేటిక్గా ఓకే ఇక్కడ మనకి ఏ ఎందుకు తప్పు అనే మనం చెప్పగలిగాం ఎందుకు తప్పు అండి మనకేమిటి ఇక్కడ వన్ టూ జీరో డబల్ సిక్స్ ఇచ్చాడండి వన్ టూ జీరో డబల్ సిక్స్ ఇచ్చినప్పుడు ఈ వన్ టూ జీరో డబల్ సిక్స్ అని ఇక్కడ మనం చూడండి ట్వెల్వ్లో మనకి ఫోర్ త్రీ ఉందండి ఈ మల్టిప్లికేషన్లో కూడా ఫోర్ త్రీ కన్ఫామ్గా ఉంటుందండి ఇప్పుడు ఫోర్ ఉంది కాబట్టి ఫోర్త్తో డివిజన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ చివరి నెంబర్లే చెక్ చేసుకోవాలి ఫోర్త్తో ఫోర్ వన్ జో ఫోర్ ఇంకా ట్వంటీ సిక్స్ వస్తుందండి ఇప్పుడు ఈ ట్వంటీ సిక్స్ అనేది ఫోర్తో పోదండి ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ అవుతుంది ఇంకా టూ మిగిలిపోతుంది కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా డివిజన్ అవ్వట్లేదు డివిజన్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం లేదండి ఓకేనండి కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ ఆప్షన్ ఏమవుతుందండి ఏది ఉంటే అదే ఆన్సర్ అవుతుంది అండి ఆఫ్ దీస్ కాదు నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అవుతుంది ఓకే ఒక చెక్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఏం చేయాలి మనకి ఏమి ఇచ్చాడు డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఇచ్చాడు ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇచ్చాడు మళ్ళీ డబల్ ఎయిట్ ఇచ్చాడు ప్లస్ డబల్ ఎయిట్ ఇచ్చాడు మైనస్ క్వశ్చన్ మార్కు సెవెన్ డబల్ త్రీ సెవెన్ ప్లస్ సెవెన్ త్రీ సెవెన్ అని ఇచ్చాడండి ఇది బ్యాంక్ పీఓకి ఇచ్చాడు దీని ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం ఒకసారి ఇక్కడ డిసెం చేద్దామా నార్మల్గా చేద్దామా చూడండి ఒకసారి ఇక్కడ అన్నింటిలో చివరి సున్నాలు ఉన్నాయి కాబట్టి ఈయనో డిజిట్ అప్లై చేయలేము ఇక్కడ అన్ని ప్లస్లు ఉన్నాయి కాబట్టి డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేయలేము అంటే రెండు ఆప్షన్లు అప్లై చేయలేము కాబట్టి ఖచ్చితంగా ఏమి అప్లై చేయాలండి డిసెం అప్లై చేయాలండి డిఎస్ఎం ఒకసారి చూద్దాం ఇక్కడ అన్ని ఎనిమిది రెండు నాలుగు ఎనిమిది ముప్పై రెండు ముప్పై రెండు అంటే మూడు ప్లస్ రెండు అంటే ఐదు అండి మధ్యలో ప్లస్ ఉంది ప్లస్ చేయండి ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు పదహారు ప్లస్ నాలుగు ఇరవై కాబట్టి రెండు ప్లస్ సున్నా అంటే రెండు అండి ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు అంటే ఒకటి ప్లస్ ఆరు అంటే ఏడు అండి అంటే దీని డీసెంట్ ఏమో చూడండి ఏడు ప్లస్ ఏడు పద్నాలుగు అంటే అంటే మొత్తం డిఎస్ఎం ఐదు అవుతుందండి టోటల్ డీఎస్ఎం ఐదు అవుతుంది ఐదు మైనస్ ఎక్స్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో నేను ఎక్స్పెక్ట్ కొన్నానండి ఈజ్ ఈక్వల్ టు దీని డీసెంట్ చూడండి ఏడు మూడు పది ఏడు మూడు పది 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 ఇరవై అవుతుంది కాబట్టి రెండో డిస్ఎమ్ము ప్లస్ ఏడు మూడు పది ప్లస్ ఏడు పదిహేడు పదిహేడు అంటే ఎనిమిది అండి ఇస్తాము రెండు ప్లస్ ఎనిమిది పది అంటే డీఎస్ఎం ఒకటి అవుతుందండి అంటే చూడండి ఏమవుతుంది మనకి ఇక్కడ ఇక్కడ నేను ఇంటికి రాస్తాను ఫైవ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ అండి ఫైవ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ అండి ఈ ఎక్స్ పంపించండి వన్ అయితే పంపించండి అంటే ఫైవ్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండి దేని ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఫోర్ అండి అంటే ఎక్స్ యొక్క డిఎస్ఎం ఏమవ్వాలండి ఫోర్ అవ్వాలండి ఎక్స్ యొక్క డిఎస్ఎం ఏం అవ్వాలండి ఫోర్ అవ్వాలి ఇక డీఎస్ఎం చూడండి ఫోర్ ఫైవ్ తీసేయండి ఇంకేముంది ఏముందండి వన్ ఉందండి ఇక్కడ ఫైవ్ ఫైవ్ టెన్ టెన్ ప్లస్ వన్ లెవెన్ అంటే డిఎస్ఎం ఎంత అండి టూ అండి నెక్స్ట్ ఇక్కడ చూడండి వన్ ప్లస్ సిక్స్ సెవెన్ సెవెను ప్లస్ ఫైవ్ ట్వల్వ్ కాబట్టి డిఎస్ఎం ఏమవుద్ది అండి త్రీ అవుతుందండి వన్ ప్లస్ సెవెను ఎంత అంటే ఎయిట్ ఎయిట్ ప్లస్ ఫైవ్ థర్టీన్ అంటే మనకు డిఎస్ఎం ఫోర్ అండి మనకి మనకేం రావాలంటే డిఎస్ఎం ఫోర్ రావాలి అంటే వన్ తప్పు త్రీ తప్పు టూ తప్పు ఖచ్చితంగా ఇక్కడ ఫోర్ ఉంది కాబట్టి ఫోరే కరెక్ట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ అవుతుంది అది మరి ఎక్కడ ఆఫ్ దీజ్ ఉంది కదా సార్ అని అంటే నన్న ఆఫ్ దీస్ ఉన్నప్పుడు అన్ని సందర్భంలో కాదండి మీకు మీరు రాసింది ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్ కాకపోతే దీని గురించి ఆలోచించకండి బ్యాంక్ ఎగ్జామ్ రాసినట్లయితే దీని గురించి ఆలోచించండి అప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలండి తప్పదు మరి ఓకేనండి నార్మల్గా చెక్ చేసుకోవాలి ఇటువంటి టెక్నిక్స్ అనేది అక్కడ మనకు పనిచేయండి ఓకే నెక్స్ట్ వన్ చూడండి మీకు ఇంకా నన్ ఆఫ్ దీజ్ అనేది ఎక్కువ సందర్భంలో ఉపయోగపడదు ఆ విషయం మీరు గుర్తుంచుకోండి ఎక్కువ ఏదో క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది కానీ దానివల్ల ఒక నన్ ఆఫ్ దీజ్ ఉందని నార్మల్గా మీరు చేసుకుంటూ పోతే టైం వేస్ట్ అవుతుందండి అది మీరు గుర్తుంచుకోండి ఓకేనండి నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫోర్ వన్ ఫోర్ ఇంటూ క్వశ్చన్ మార్క్ ఇంటూ సెవెన్ ఇజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఇస్తాడండి అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముంటుంది అని కావాలి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముంటుందండి ఇక్కడ చూడండి అన్నింటిలో చివర సిక్స్ ఫోర్ జీరో ఎయిట్ ఉందండి కాబట్టి జీరో కాదని మీకు అర్థమైపోతుంది ఎందుకంటే ఇక్కడ జీరో ఉందనుకోండి ఖచ్చితంగా రిజల్ట్లో కూడా ఖచ్చితంగా జీరో ఉండాలండి కాబట్టి ఇది ఆన్సర్ కాదండి ఏది ఆన్సర్ కాదు బి ఆన్సర్ కాదండి నెక్స్ట్ మరి ఏం ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది అంటే ఒకసారి చూడండి మనం యూనిట్ డిజిట్ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దామండి ఇక్కడ మనకి చివరి టూ ఉందండి మరి ఏం వేస్తే టూ వస్తుందో చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఫోర్ ఉందండి యూనిట్ డిజిట్లో ఇక్కడ సెవెన్ ఉందండి సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ అండి చివరి ఏమొచ్చిందండి ఎయిట్ వచ్చిందండి ఎయిట్ ఇంటూ సమ్ ఎక్స్ చివరి ఏముంటే ఎక్స్ ఎయిట్ ఇంటూ ఎక్స్ చేస్తే ఏం రావాలండి టూ రావాలండి మరి ఎయిట్ ఇంటూ ఎక్స్ అంటే ఎంత చేస్తే టూ వస్తుందండి ఎయిట్ ఫోర్ జా థర్టీ టూ అంటే చివరి టూ వస్తుందండి ఇంకా ఏ నెంబర్కి కూడా మనకు టూ వచ్చే అవకాశం లేదండి ఒక్క ఫోర్ వచ్చినప్పుడు మాత్రమే టూ వస్తుంది కాబట్టి అంటే ఎక్స్లో అంటే ఈ క్వశ్చన్ మార్క్ ఉన్న నెంబర్లో చివరేము ఉండాలండి ఫోర్ ఉండాలండి చివరి ఫోర్ ఏ దేనికి ఉందండి దీని ఒక్కదానికి ఉంది కదా ఆన్సర్ ఏమవుద్దండి సి ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి ఓకేనండి మీకు అర్థమవుతుందని అవుతుందని అనుకుంటున్నాను అర్థం కానట్లయితే మన కామెంట్ రూపంలో తెలియజేయండి స్లోగా చెప్పమని లేదా ఫాస్ట్గా చెప్పమని ఏదో ఒకటి చెప్పండి చెప్తే మనం దాన్ని బట్టి మనం ఫాలో అవుతుందండి ఓకేనండి ఇది మనకి ఆన్సర్ ఏమవుద్ది ఫార్టీ ఫోర్ అని ఇలా చెప్పగలిగాం ఎందుకంటే యూనిట్ డిజిట్ ద్వారా చెప్పగలిగాం ఎందుకంటే ఇక్కడ అన్ని యూనిట్ డిజిట్లు వేరు వేరు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ అన్ని యూనిట్ డిజిట్లు వేరుగా ఉన్నాయి కాబట్టి యూనిట్ డిజిట్ మెథడ్ అనేది మీకు ఎలిజిబుల్ ఇక్కడ అంటే యూనిట్ డిజిట్ మెథడ్ ద్వారా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు అని అర్థం అనమాట నెక్స్ట్ వన్ చూడండి ప్రొడక్ట్ ఆఫ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ జీరో జీరో టూ సెవెన్ అండ్ ఫోర్ త్రీ టూ ఫైవ్ త్రీ అని ఇచ్చాడండి అంటే ఈ రెండు ఇంటూ చేయాలట ఇంటూ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో మనకు కావాలండి ఇంటూ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చాడు మరి మనం మనం చేయాల్సిన అవసరం లే ఇక్కడ ఇంటూ చేయాలి ప్రోడక్ట్ అన్నాడు కాబట్టి ఇంటూ చేయాలి మల్టిఫై చేసినప్పుడు ఆన్సర్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చివర వన్ ఉందండి ఇక్కడ చివరి త్రీ ఉందండి ఇక్కడ చివర టూ ఉందండి ఇక్కడ చివర ఫోర్ ఉందండి అంటే అన్ని యూనిట్ డిజిట్ కూడా వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఏ మెథడ్ అప్లై చేయొచ్చు అండి యూనిట్ డిజిట్ అనే మెథడ్ అప్లై చేయొచ్చండి యూనిట్ డిజిట్ అనే మెథడ్ అప్లై చేయొచ్చు ఇక్కడ యూనిట్ డిజిట్ ఇక్కడ యూనిట్ డిజిట్ చూడండి ఏముందండి ఒకట్ల స్థానం ఇంకా సెవెన్ ఉందండి ఇక్కడ ఒకట్ల స్థానంలో సంఖ్య త్రీ ఉందండి అంటే సెవెన్ ఇంటూ త్రీ సెవెన్ ఇంటూ త్రీ అంటే ట్వంటీ వన్ అంటే చివరి ఏమొచ్చిందండి వన్ వచ్చిందండి కాబట్టి వన్ ఉన్నదే కరెక్ట్ ఆన్సర్ అండి ఇది కరెక్ట్ ఆన్సర్ ఓకేనండి నెక్స్ట్ వన్ చూడండి అంటే మల్టిఫై చేసామండి ఇది మల్టిఫై చేసినట్లయితే మీకు తెల్లారిపోతుందండి మాక్సిమం ఫోర్ ఫైవ్ మినిట్స్ పట్టేస్తుందండి అంత టైం ఎప్పుడు ఎవరు వెచ్చించకూడదు ఓకేనండి దానికోసం మనం ఈ టెక్నిక్ చెప్పాం నెక్స్ట్ వన్ చూడండి ఈ విధంగా ఇచ్చాడండి ఏమి ఇచ్చాడు ఫోర్ సిక్స్ త్రీ ఫైవ్ వన్ మైనస్ త్రీ సిక్స్ ఫోర్ వన్ ఎయిట్ మైనస్ ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ డివైడెడ్ బై క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు ఈజీ ఈక్వల్ టు వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఇచ్చాడండి అయితే ఏమొస్తుందో చూద్దాం ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎక్స్ అనుకోండి మరి అక్కడ ఏముంటే అంత వస్తుందో మనం ఆన్సర్ చూద్దాము అయితే మనకి ఇక్కడ అన్ని కూడా నెంబర్స్ అనేవి వేరువేరుగా ఉన్నాయి కాబట్టి యూనిట్ డిజిట్ అప్లై చేయొచ్చేమో చూద్దాం యూనిట్ డిజిట్ ఒకసారి చెక్ చేద్దామండి ఇక్కడ చివరేముందండి వన్ ఉందండి ఇక్కడ చివరి ఏముందండి ఎయిట్ ఉందండి ఇక్కడ ఏముందండి ఫైవ్ ఉందండి ఈ రెండు మైనస్లు కాబట్టి ముందు ప్లస్ చేసేయండి ఎనిమిది మై ప్లస్ ఐదు అంటే ఎంత ఎంతండి పదమూడు వస్తుందండి పదమూడు అంటే చివరిలో ఏముందండి మూడు ఉందండి చివరిలో మూడు ఉంది ఇక్కడ ఒకటి నుంచి మూడు మైనస్ చేయాలండి ఒకటి నుంచి మూడు మైనస్ చేయాలని చేయగలం అండి చేయలేము కాబట్టి పదకొండు నుంచి మూడు మైనస్ అవుతుందండి పదకొండులో మూడు తీస్తే ఎంత అండి పదకొండులో మూడు తీస్తే ఎనిమిది అండి పదకొండులో మూడు తీస్తే ఎంతండి ఎనిమిది అండి అంతేనండి ఓకే మనకి ఇక్కడ ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ మొత్తం మనకి ఎనిమిది వచ్చిందండి బ్రాకెట్ బ్రాకెట్లో ఉన్న వాల్యూ మొత్తం ఏమొచ్చిందండి ఎనిమిది వచ్చిందండి బ్రాకెట్ తర్వాత అంటే ఇక్కడ ఎనిమిది బ్రాకెట్లో తర్వాత డివైడెడ్ బై ఎక్స్ ఈజీ ఈక్వల్ టు మనకి ఇక్కడ చివరి ఏముందండి సెవెన్ ఉందండి చివరి ఏముందండి సెవెన్ ఉందండి అంటే ఎనిమిదిని దేనితో భాగిస్తే ఏడు వస్తుందో మనకు కావాలండి ఎనిమిదిని ఇక్కడ ఆప్షన్లో రెండుతో భాగిస్తే నాలుగు వస్తుంది మూడుతో భాగించలేము నాలుగుతో భాగిస్తే రెండు వస్తుందని మీరు అలా మనకు అర్థం కానట్టు అనిపిస్తుంది కాబట్టి దీన్ని మీకు అర్థమయ్యే భాషలో నేను రాస్తున్నాను ఎనిమిది డివైడెడ్ బై ఎక్స్ ఎనిమిది ఎక్స్ అని రాసుకోవచ్చాము దీన్ని ఎనిమిది ఇంటూ ఎక్స్ అని పంపించారు అనుకోండి ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఇంటూ ఎక్స్ అని రాసుకొచ్చాము ఓకేనండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ రెండు కరెక్ట్ ఆన్సర్ అనుకుందామండి ఏదంటే రెండు ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ రెండు అనుకున్నాం మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే ఏడు ప్లేస్లో రెండు వేస్తాను గేటలో పద్నాలుగు అంటే చివరేమొస్తుందండి నాలుగు వస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదండి మూడు తీసుకున్నారు అనుకోండి ఏడు మూడులో ఇరవై ఒకటి అండి ఇరవై ఒకటి అంటే చివరి ఒకటి వస్తుంది ఎనిమిది రావట్లే కాబట్టి ఇది కాదండి నెక్స్ట్ నాలుగు తీసుకుని అనుకోండి ఏడు నాలుగు ఇరవై ఎనిమిది అంటే చివరి ఎనిమిది వస్తుందండి ఇక్కడ నాలుగు తీసుకుని అనుకోండి ఏడు నాలుగు ఇరవై ఎనిమిది చివరి ఎనిమిది వస్తుందండి అంటే ఎనిమిది ఈజీ కూడా ఎనిమిది అవుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఏమవుతుందండి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి మళ్ళీ లాస్ట్ ఆప్షన్ కూడా చెక్ చేసింది ఏముంది ఆరు తీసుకుని అనుకోండి ఏడు ఆరు నలభై రెండు అంటే చివరి రెండు వస్తుందండి అండి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదండి ఓకేనండి మనం ఏం చేసాము యూనిట్ డిజిట్ ద్వారా చేసామండి ఓకే మీకు అర్థమవుతుందని కోసం ఇంత రాస్తున్నానండి మీరు పెన్ను పేపర్ ఉపయోగించకుండా కంటి చూపుతో మనం ఆన్సర్ చేయగలగాలండి ఓకేనండి అది మనకు కావాల్సింది మీరు చేయవలసింది అంతా కంటి చూపుతో ఆన్సర్ చేయగల చేయగలగాలండి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకేమి సిక్స్ ఇంటూ డబల్ సిక్స్ ఇంటూ త్రిబుల్ సిక్స్ చేయండి చూడగానే ఒక ఆప్షన్ రాంగ్ అని చెప్పొచ్చు ఏంటంటే ఈ ఆప్షన్ రాంగ్ అండి ఎందుకంటే చివర త్రీ ఉంది కాబట్టి అలా మీరు వెంటనే ఎలిమినేట్ చేయగలగాలండి చేస్తే మనకు ఆన్సర్ వచ్చినట్టేనండి మీకు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుందండి ఓకేనండి నెక్స్ట్ వన్ మరి ఇంకా చూడ చేయాలంటే ఇక్కడ సిక్స్ ఉంది డబుల్ సిక్స్ ఉంది ఇక్కడ త్రిబుల్ సిక్స్ ఉందండి మనం ఇక్కడ అన్ని ఇంటూలు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ చివరి అన్ని సిక్స్లు ఉన్నాయి కాబట్టి యూనిట్ డిజిట్ అప్లై చేయలేము ఇక్కడ అన్ని ఇంటూలు ఉన్నాయి కాబట్టి డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేయవచ్చండి డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేద్దామంటే అందులో సిక్స్ ఉంది అంటే త్రీ ఉంది త్రీతో అన్ని డివిజన్ అవుతుంది ఎందుకంటే ఇందులో ఉన్న డిజిట్స్ అన్నీ కూడా చూడండి టూ సిక్స్ అంటే రెండు సిక్స్లు ఉన్నాయి రెండు మూడులు ఉన్నాయి రెండు ఒక ఏడు ఉందండి అన్నింటిలో కూడా అదే విధంగా ఉన్నాయి కాబట్టి డిసీఎమ్ పనికిరాదు నెక్స్ట్ త్రీ యొక్క డివిజిబిలిటీ రూల్ కూడా పనికిరాదండి ఇంకేముందండి పనికి రావాలంటే ఇక్కడ మనకి సిక్స్టీ సిక్స్ ఉంది కాబట్టి దీన్ని సిక్స్ ఇంటూ లెవెన్ అని రాయొచ్చండి అంటే లెవెన్ యొక్క డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేయొచ్చండి లెవెన్ యొక్క డివిజిబిలిటీ రూలు అప్లై చేయవచ్చు ఒకసారి అప్లై చేద్దామండి టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ప్లస్ సెవెన్ ట్వెల్వ్ అండి అంటే ఇక్కడ ట్వెల్వ్ తీసుకోండి నెక్స్ట్ సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ అండి అంటే ఈ రెండు మైనస్ చేయాలి చేస్తే జీరో కానీ లెవెన్ కానీ రావాలండి వచ్చిందా రాలేదండి కాబట్టి ఇది ఆన్సర్ కాదండి నెక్స్ట్ ఇచ్చోండి టూ ప్లస్ త్రీ ఎంతండి ఫైవ్ ఫైవ్ ప్లస్ త్రీ ఎంతండి ఎయిట్ అండి ఎయిట్ సిక్స్ సెవెన్ థర్టీను ఎక్కడ కావాలి థర్టీను థర్టీను ప్లస్ సిక్స్ అండి అంటే నైన్టీన్ అండి అంటే చూడండి నైన్టీన్ నుంచి ఎయిట్ మైనస్ చేసాం లెవెన్ వస్తుందండి కాబట్టి లెవెన్ అయ్యే ఆన్సర్ అవకాశం ఉందండి కాబట్టి ఇది ఒకసారి ఉంచుదాం ఇది ఒకసారి చెక్ చేద్దామండి టూ ప్లస్ సెవెన్ అండి నైన్ నైన్ ప్లస్ త్రీ అండి ట్వల్వ్ అండి మైనస్ సిక్స్ ప్లస్ త్రీ అండి నైన్ నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ అండి ఈ రెండు మైనస్ చేస్తే మనకి మైనస్ త్రీ వస్తుంది ఆర్ త్రీ డిఫరెన్సే చేయాలండి ఇప్పుడు కూడా మైనస్లో రాదు డిఫరెన్స్ అంటే పెద్ద నుంచి చిన్నది అంటే ఇది కూడా లెవెన్తో డివిజన్ అవ్వదండి లెవెన్తో ఇది డివిజన్ అవ్వట్లే ఇది డివిజన్ అవ్వట్లే కాబట్టి ఇది ఒక్కటే డివిజన్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుద్దండి సి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి లేబెన్ యొక్క డివిజిబిలిటీ రూల్స్ అండి మనం ఆల్రెడీ ఎల్సిఎంఎస్ఎఫ్ ఏ విధంగా చేసామో ఆ విధంగా కాబట్టి సి కరెక్ట్ ఆన్సర్ అండి అలా మనకి డివిజిబిలిటీ రూల్ ద్వారా మనం చేయగలిగాం నెక్స్ట్ వన్ చూడండి ఇఫ్ యూ సబ్స్ట్రాక్ట్ మైనస్ వన్ ఫ్రమ్ ప్లస్ వన్ వాట్ వాట్ విల్ బి ది రిజల్ట్ అని ఇచ్చాడండి అంటే ప్లస్ వన్ నుంచి మైనస్ వన్ తీసివేసిన రిజల్ట్ ఏమొస్తుందని అన్నాడండి ప్లస్ వన్ నుంచి వన్ నుంచి మైనస్ వన్ తీసివేయాలండి తీసివేయాలంటే ఇక్కడ సింబల్ అలాగే ఉంటుందండి ఇది ఇప్పుడు మైనస్ ఇంటి మైనస్ ఏమవుతుందండి ప్లస్ అవుతుందండి ఇక్కడ ఏమవుతుందండి వన్ ఉంది వన్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టై టూ అవుతుంది కాబట్టి ప్లస్ టూ కరెక్ట్ ఆన్సర్ అండి ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఎయిటీ నైంటీ సిక్స్ చూడండి నైంటీ సిక్స్ ఈ విధంగా ప్లస్ ఇచ్చాడండి ఎయిట్ ప్లస్ డబుల్ ఎయిట్ ప్లస్ ట్రిబుల్ ఎయిట్ ప్లస్ ఫోర్ ఎయిట్స్ ప్లస్ ఫైవ్ ఎయిట్స్ ప్లస్ సిక్స్ ఎయిట్స్ అని ఇచ్చాడండి దీని వాల్యూ కనుక్కోవాలి ఇక్కడ యూనిట్ డిజిట్ చేద్దాం అంటే చివరి డిజిట్లు అన్ని కూడాను మనకి ఏమి ఇచ్చాయండి ఎనిమిది ఇచ్చాడు కాబట్టి యూనిట్ డిజిట్ అనేది ఇక్కడ అప్లైబుల్ కాదండి అంటే అప్లై చేయలేము ఇక్కడ అన్ని ప్లస్ ఉన్నాయి కాబట్టి డివిజిబిలిటీ అప్లై చేయలేమండి మరి ఇంకేం అప్లై అండి ఖచ్చితంగా డిఎస్ఎం అప్లై అండి డిఎస్ఎం అప్లై చేద్దామంటే మనకి ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏమున్నాయండి అన్ని కూడా చూడండి ఎనిమిది తొమ్మిది అంటే ఇక్కడ ఎనిమిది ఉంది తొమ్మిది వంద ఆరు ఏడు నాలుగు ఎనిమిది అన్ని ఆప్షన్లు కూడా అవే ఉన్నాయండి కాబట్టి డిఎస్ఎం కూడా ఇక్కడ అప్లై అవ్వట్లేదు డిఎస్ఎం కూడా అప్లై అవ్వట్లేదండి మరి ఏం అప్లై చేస్తే వస్తుంది అనేది కావాలండి అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే లాస్ట్ టూ డిజిట్స్ అనేవి అన్నింటికి కూడా సమానమండి లాస్ట్ టూ డిజిట్స్ అన్నీ సమానమే నెక్స్ట్ లాస్ట్ త్రీ డిజిట్ అనేది సెవెన్ టు సిక్స్లో ఉన్నాయండి లాస్ట్ ఇవి సెవెన్ సిక్స్లో ఉన్నాయి మరి ఏదయ్యే ఆన్సర్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది అంటే కొన్ని ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయచ్చు అండి ఏంటి ఆ ఎలిమినేషన్ ఆప్షన్స్ అంటే ఇక్కడ మనకేముందంటే దగ్గర దగ్గరగా ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది ఎనభై ఎనిమిది వేలు ఉందండి అలా దానికి దీన్ని కలిపినప్పుడు వెన్నీ కలిపినప్పుడు అంటే ఇక్కడ వస్తుందండి అంటే చూడండి మీకు ఎగ్జాంపుల్ రాస్తాను ఎన్ని ఎనిమిది అండి ఆరు ఎనిమిది అండి ఆరు కదా ఆరు దాని కింద ఇక్కడ ఐదు ఎనిమిది కదా ఐదు ఎనిమిది కలిపాం అనుకోండి ఇలా కలిపినప్పుడు ఈ రెండు ఎనిమిది ప్లస్ ఎనిమిది కలిపితే పదహారు వస్తుందండి పదహారు అంటే ఇక్కడ ఒకటి వెళ్తుంది కాబట్టి ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది అండి అంటే ఈ ఇటువైపు చూడండి ఇంతకుముందు ఒకటి స్థానంలో అంకి చూసాము ఇప్పుడు ఇప్పుడు ఈ సైజ్ అంకి చూసామండి తొమ్మిది వచ్చే అవకాశం ఉంది కానీ ఎనిమిది వచ్చే అవకాశం లేదండి కాబట్టి ఇది ఈ రెండు ఆన్సలు కావండి ఓకేనండి నెక్స్ట్ అప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఈ రెండు ఆప్షన్ హెల్మెట్ అయిపోయి ఇప్పుడు చూడండి ఇక్కడ సెవెన్ వస్తుందా సిక్స్ వస్తుందా మనకు తెలియాలి ఇక్కడ సెవెన్ వస్తుందా సిక్స్ వస్తుందా అది తెలియాలి తెలియని కోసం మరి ఒకసారి రాసింది మొత్తం నెంబర్స్ ఇక్కడ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అండి త్రిబుల్ ఎయిట్ అండి డబల్ ఎయిట్ అండి ఎయిట్ అండి ఓకేనండి ఇక్కడ మొన్న మొత్తం ఎన్ని ఉన్నాయండి ఆరు ఎనిమిది నలభై ఎనిమిది కాబట్టి నాలుగు ఐదు ఎనిమిది నలభై ప్లస్ నలభై నాలుగు 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 ఎనిమిది ముప్పై రెండు ప్లస్ రెండు నాలుగు ముప్పై ఆరు అంటే మూడు ఎనిమిది ఇక్కడ చూడండి ఎనిమిది మూడు ఇరవై నాలుగు ప్లస్ మూడు ఇరవై ఏడు అండి అంటే చూడండి ఇక్కడ ఏమొచ్చిందండి ఆరు వచ్చిందండి కాబట్టి ఆరు వచ్చింది కాబట్టి డి కరెక్ట్ ఆన్సర్ అండి డి కరెక్ట్ ఆన్సర్ ఓకే మరి ఎటువైపు చూసినా సరే మనం ఏం చేయాల్సి వచ్చిందండి మళ్ళీ ప్లస్ చేయవలసి వచ్చిందండి ప్లస్ చేసాము కానీ మొత్తం ప్లస్ చేయలేదండి కొంతవరకు బెటర్ ఓకేనండి మీకు ఎందుకు మరి ఈ లాజిక్స్ ఇక్కడ తొమ్మిది ఉంటే కట్ చేశారు సార్ ఇక్కడ టైం వేస్ట్ చేశాం కదా డైరెక్ట్గా ప్లస్ చేసి సరిపోతుంది కదంటే మనం ఈ లెక్క ఒక్క లెక్క గురించి మనం ఆలోచించకూడదండి ఇదే సేమ్ సమ్ అనేది మనకి ఎగ్జామ్లో వస్తుందనుకో నమ్మకం లేదండి కాబట్టి వేరే వేరే సమ్స్ వచ్చినప్పుడు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడం అనేది ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో బాగా మీకు అలవాటు అవుతుంది అది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి బాగా అర్థం చేసుకోండి కూడా అంటే సేమ్ యాజ్ టీజ్గా లెక్కించాడు అనుకోండి ఇలా ప్లస్ చేసాము బాగానే ఉంటుందండి ప్లస్ చేస్తే తక్కువ టైంలో అయిపోయింది అని అనిపిస్తుంది మీకు మనకు కానీ ఎగ్జామ్లో యాజ్ టీజ్గా ఇలా ఇవ్వాలని రూల్ ఏమీ లేదు కాబట్టి ఎలిమినేషన్ చేయడం నేర్చుకోండి ఇక్కడ టైం వేస్ట్ అనిపించుతుంది కానీ మీరు ఒక టూ త్రీ సాఫ్ట్వేర్స్ చేసిన తర్వాత మీరు నెంబర్ సిస్టమ్ మీరు మొదటిసారిగా అంటే నా ఆర్ఎస్ దగ్గర వాళ్ళు ఓల్డ్ బుక్ విన్న వాళ్ళకి ఇది మనకి చాలా సింపుల్ అనిపిస్తుంది అండి సార్ మనం నార్మల్గా కలిపే కంటే ఇలా ఎలిమినేషన్ చేయడమే నాకు సింపుల్ అని చాలా మంది ఫోన్ చేశారు అడిగారు జరిగింది అయితే ఎవరైతే కొత్త స్టూడెంట్స్ విన్నారో వాళ్ళకి ఇది ఆ సార్ ఇంకా టైం వేస్ట్ చేస్తున్నారని అనిపించవచ్చండి కానీ మీకు నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ ప్లస్ మనకి సింప్లిఫికేషన్ అనే టాపిక్ డిసిమల్ అనే టాపిక్ నెక్స్ట్ స్క్వేర్ రూట్స్ అనే టాపిక్స్ అయిపోయినట్లయితే అప్పుడు మీకు అర్థమవుతుందండి మనం పర్సంటేజ్లోకి వెళ్ళినప్పుడు మీ ఎలిమినేషన్ అనేది బెటర్ ఆప్షన్ అని అర్థమవుతుందండి మనం అలా ఎలిమినేషన్ చేయగలగాలి అంటే అప్పుడు మీ యొక్క క్రియేటివిటీ పెరుగుతుందండి అంటే చిన్న లూప్ పాయింట్స్ అన్ని వెతకడం మొదలు పెడతారండి అంటే ఏ విధంగా చేస్తే తక్కువ టైంలో ఆన్సర్ అవుతుంది ఆప్షన్స్ ఏ విధంగా ఎలిమినేట్ చేయాలి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే టైం వేస్ట్ అవుతుందని ఆలోచించకండి ఎందుకంటే మనం అందుకే రెండు రకాలుగా చెప్తున్నామండి ఒకటి ఆప్షన్ ఎలిమినేషన్ చేయడం చెప్తున్నాను డైరెక్ట్ మాత్రం కూడా చెప్తున్నానండి కాబట్టి అర్థం చేసుకోండి ఒకసారి నెక్స్ట్ వన్ నైంటీ సెవెన్ చూడండి నైంటీ సెవెన్ ఫ్రమ్ ది సమ్ ఆఫ్ సెవెంటీన్ అండ్ మైనస్ ట్వల్వ్ అని ఇచ్చాడండి అంటే సెవెంటీన్కి మైనస్ ట్వన్ను యాడ్ చేయాలంటండి సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ ది సమ్ ఫ్రమ్ ది సమ్ ఆఫ్ సెవెంటీన్ అండ్ మైనస్ ట్వెల్వ్ సబ్స్ట్రాక్ట్ ఫార్టీ ఎయిట్ అండి అంటే ఫార్టీ ఎయిట్ నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలంటండి చేస్తే ఫార్టీ ఎయిట్ చూడండి ఫ్రమ్ దీని నుంచి అది సబ్స్ట్రాక్ట్ చేయాలంటే మైనస్ ఫార్టీ ఎయిట్ ఓకే సబ్స్ట్రాక్ట్ చేయండి ఎంత వస్తుందో సెవెంటీన్ నుంచి ఇక్కడ ట్వెల్వ్ మైనస్ చేస్తే ఇక్కడ చూడండి ప్లస్ ఇంటు మైనస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది సెవెంటీన్ మైనస్ ట్వెల్వ్ అండి మైనస్ ఫార్టీ ఎయిట్ అండి సెవెంటీన్ మైనస్ ట్వెల్వ్ చేస్తే మనకి ఏమవుతుందండి ఫైవ్ వస్తుందండి ఫైవ్ మైనస్ ఫార్టీ ఎయిట్ అండి అయితే ఫైవ్ మైనస్ ఫార్టీ ఎయిట్ చేయడం ఏమవుతుందండి ఇక్కడ పెద్దానికి ఏ సెంబల్ ఉంటే అసెంబ్లీ వేయాలి ఫార్టీ ఎయిట్ నుంచి ఫైవ్ మైనస్ చేస్తే ఫార్టీ త్రీ అండి కాబట్టి ఏమవుతుంది ఏమవుతుందండి మైనస్ ఫార్టీ త్రీ కరెక్ట్ ఆన్సర్ ఇవి చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్స్ అండి మీరు చేసుకోగలరు నెక్స్ట్ వన్ చూడండి మనకి ఇలా ఇచ్చాడండి సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ జీరో బై టూ త్రీ ఫోర్ అని ఇచ్చాడండి టూ త్రీ ఫోర్ దీన్ని ఆన్సర్ చేయాలంటే ఇప్పుడు డివిజన్ చేసినట్లయితే మనకి ఎంత ఆన్సర్ వస్తుందో చూద్దాం ఒకసారి డివిజన్ చేస్తే మనకి ఎంత ఆన్సర్ వస్తుందో అంటే ఇప్పుడు డివిజన్ అంటే మనకి టూ త్రీ ఫోర్ అనే టేబుల్ రావాలంటే రెండు వందల ముప్పై నాలుగు టేబుల్ వస్తేనే మనం చేయగలమండి అయితే మీకు టేబుల్ వస్తుందంటే రాదు కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ఒకటి డిసమ్ చేయొచ్చు లేదా డివిజిబిలిటీ రూల్ చేయొచ్చు అలా మనకి ఏమైనా ఇంకా మెథడ్స్ ఏమైనా చూడాలి యూనిట్ డిజిట్ చేద్దాం అంటే యూనిట్ డిజిట్ అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు ఎందుకంటే డబల్ ఫైవ్ ఉంది ఎక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది జీరో జీరో ఉందండి కాబట్టి మనం యూనిట్ డిజిట్ చేయొద్దు డిఎస్ఎంకి వెళ్ళిపోదాం అండి డిఎస్ఎం చూడండి ఆరు ప్లస్ నాలుగు పది ప్లస్ ఎనిమిది పద్దెనిమిది అండి అంటే మళ్ళీ ఇక్కడ డిఎస్ఎం కూడా మనకి ఇబ్బంది పెడుతుంది చూడండి ఇక్కడ ఏముందండి నైన్ వచ్చిందండి ఆల్రెడీ నైన్ వచ్చింది కాబట్టి అంటే మీద జీరో జీరో బై నైన్ అనేది మనకు ఆన్సర్ అడ్జస్ట్ అవ్వట్లేదు కానీ మనం మొదలొద్దండి మనం చేద్దాం ఏమైంది చూడండి ఆరు ప్లస్ నాలుగు పది ప్లస్ ఎనిమిది పద్దెనిమిది అంటే మేధా ఏమో వచ్చిందండి సున్నా వచ్చిందండి బై కింద ఏమొచ్చింది చూడండి రెండు ప్లస్ మూడు ఐదు ఐదు ప్లస్ నాలుగు అంటే సున్నా వచ్చిందండి అంటే సున్నా బై సున్నా అనేది ఇన్ఫినిటీ కాబట్టి డీస్ఎం అనేది అడ్జస్ట్ అవ్వట్లే అంటే డీస్ఎం చేయట్లే డీఎస్ఎం ఉపయోగం లేదండి మరి ఏం చేస్తే వస్తుంది అది మనకు కావాలి ఏం చేస్తే వస్తుందండి మరి ఏం చేస్తే వస్తుంది ఇంకా అలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అని వెతకండి ఒకసారి వెతుకుతున్నట్లయితే మనకి ఏదైనా ఐడియా వస్తే చేద్దాం కొన్ని ఆన్సర్స్ కాదని అనిపిస్తుందండి ఏది కాదంటే ఇది కాదని అనిపిస్తుందండి ఎందుకు కాదు అనిపిస్తుందంటే ఇందులో మనకి డబల్ ఫైవ్ ఉందండి అంటే రెండు ఫైవ్లు ఉన్నాయండి ఇది మనకి చూసుకున్నట్లయితే ఇందులో ఒక టూ ఉంది కాబట్టి జీరో మనకు ఒక ఒక జీరో వచ్చింది రెండు జీరోలు వచ్చే అవకాశం ఉంది ఇది ఉంటే కాబట్టి ఇది కాదు నెక్స్ట్ ఇదేమైనా అవుతుందా చూడండి అలాంటివి ఏమైనా చెక్ చేస్తే ఇందులో ఫోర్ ఉందండి ఇందులో ఫోర్ లేదంటే ఖచ్చితంగా టూ ఉండాలండి టూ ఉండాలంటే ఇందులో మనకు టూ ఉండే అవకాశం లేదండి కాబట్టి ఇది కాదండి నెక్స్ట్ మరి ఈ రెండింటిలో మరి ఏది ఆన్సర్ టూ సిక్స్ జీరో త్రీ వన్ జీరో టూ సిక్స్ జీరో అంటే ఇందులో పదమూడు ఉంది ఇందులో పదమూడుతో ఇది భావించబడుతుందా లేదు చూడవచ్చు ముప్పై ఒకటి ముప్పై ఒకటితో భావించబడుతుందా ఓకేనండి ఇక్కడ మనకి ఇది ఏ మెథడ్ కూడా మనకి ఎలిజిబుల్ అవ్వట్లేదు ఒకసారి చూద్దాం ఇప్పుడు ఈ రెండు ఆప్షన్ ఎలిమినేట్ చేయగలిగాము కానీ ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయలేకపోయామండి దీనికి ఒకసారి అప్రాక్సిమేషన్ ట్రై చేద్దామండి మనం చెప్పుకున్న మెథర్లో అప్రాక్సిమేషన్ అప్రాక్సిమేషన్ ట్రై చేస్తే వస్తుందేమో చూద్దాము అప్రాక్సిమేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇది ఇచ్చాడండి ఏమి ఇచ్చాడు మనకి సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ జీరో బై టూ థర్టీ ఫోర్ ఇచ్చాడండి దీని వాల్యూ కావాలి ఇప్పుడు ఇక్కడ మన సమ్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలండి కనుక్కోవాలి కాబట్టి నేను ఇలా రాస్తున్నానండి మీకు అర్థం అవడం కోసమే రాస్తున్నాను డ్రాల్సిన అవసరం లేదు ఇంటూ టూ థర్టీ ఫోర్ అవునా కాదండి అంటే ఇది వెళ్ళిపోతుందండి ఎక్స్ ఇంటూ టూ థర్టీ ఫోర్ ఎక్స్ వ్యాల్యూ ఏదవుతుందండి అయితే మనకి టూ సిక్స్టీ అవ్వాలి లేదా త్రీ టెన్ అవ్వాలి ఇప్పుడు ఇందులో పెద్ద నంబర్ కాబట్టి త్రీ టెన్ తీసుకుందామండి ఇక్కడ త్రీ టెన్ తీసుకున్నారనుకోండి త్రీ టెన్ ఇంటూ టూ థర్టీ ఫోర్ తీసుకున్నారనుకోండి తీసుకుంటే చూడండి ఇక్కడ అప్రో రౌండింగ్ చేసామనుకోండి త్రీ హండ్రెడ్ అండి ఇక్కడ రౌండింగ్ చేయమనుకోండి ఏమవుద్దండి సిక్స్ టూ హండ్రెడ్ అంటే అంటే దగ్గర దగ్గర టూ ఫార్టీ అనుకుంది పని టూ ఫార్టీ లేదా టూ థర్టీ అని తీసుకున్న ప్రాబ్లం లేదు టూ థర్టీ ఇంటూ త్రీ చేశారనుకోండి టూ థర్టీ ఇంటూ అంటే టూ థర్టీ ఇంటూ త్రీ త్రీ హండ్రెడ్ మీకు అర్థం అవడం కోసం రాస్తాను చూడండి అప్పుడు ఏమవుద్దండి ఇలా త్రీ జీరోస్ త్రీ త్రీ జో నైన్ త్రీ టూ జో సిక్స్ అంటే సిక్స్టీ నైన్ థౌసండ్ అయిపోతుందండి అంటే అప్రాక్సిమేషన్ వాల్యూ చూసుకున్నది మనకేం రావాలండి సిక్స్టీ థౌసండ్ వరకే రావాలండి కాబట్టి ఇది ఆన్సర్ కాదండి మరి అంటే ఈ మూడు కాదనుకున్నప్పుడు ఏమవుతుందండి సి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి ఈ మూడు కాదనుకున్నప్పుడు సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే చూడండి ఇక్కడ అప్రాక్సిమేషన్ కూడా యూజ్ అవుతుందండి ఓకే దీంతో పాటు అప్రాక్సిమేషన్ యూజ్ అవుతుంది కొద్దిగా ఆలోచించండి ఐడియా దొరుకుతుందండి ఏం ప్రాబ్లం లేదు మనకు ప్రాక్టీస్ బట్టి వచ్చేస్తుందండి నెక్స్ట్ వన్ చూడండి త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ ప్లస్ ఫైవ్ సెవెన్ టూ నైన్ మైనస్ క్వశ్చన్ మార్క్ ఇంటూ ఫైవ్ ఎయిటీ వన్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ ఎయిట్ టూ వన్ అని ఇచ్చాడండి అయితే ఇక్కడ మనకి ఆ వాల్యూ ఎంత అవుతుందో చూద్దాము ఇక్కడ ఏం వాల్యూ పెడితే మనకి అది వచ్చే అవకాశం ఉందో చూద్దామండి ఒకసారి యూనిట్ డిజిట్ ఇక్కడ వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి యూనిట్ డిజిట్ చూద్దామండి ఇక్కడ చివరి యూనిట్ డిజిట్ ఏముందండి ఎనిమిది ఉందండి ఇక్కడ ఏముందండి తొమ్మిది ఉందండి ఎనిమిది తొమ్మిది ఎంత ఎనిమిది ప్లస్ తొమ్మిది అంటే పదిహేడు కాబట్టి చివరి ఏడు వస్తుందండి మైనస్ ఇక్కడ ఎంత చేస్తే అంటే ఇక్కడ ఏ నెంబర్ పెడితే ఇక్కడ మనకి వన్ వచ్చే అవకాశం ఉందో చూద్దాం ఒకసారి ఇక్కడ డిజిట్ యూనిట్ డిజిట్ ఏమంది వన్ ఉందండి ఇక్కడ ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి త్రీ పెట్టామనుకోండి త్రీ ఇంటూ వన్ త్రీ అండి త్రీ ఇంటూ వన్ త్రీ అంటే ఫస్ట్ ఆప్షన్ ఎక్కడ నుంచి చూడండి సెవెన్ మైనస్ ఫస్ట్ ఆప్షను త్రీ ఇంటూ వన్ ఏంటంటే త్రీ త్రీ ఇజీ ఈక్వల్ టు వన్ రావాలి వన్ వస్తుందో చూడండి సెవెన్ మైనస్ త్రీ అంటే ఫోర్ అంటే నాట్ ఈక్వల్ అయిందండి అంటే ఇది ఆన్సర్ కాదు ఫోర్ పెట్టారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది వన్ ఇక్కడ ఫోర్ వస్తుంది ఫోర్ ఇంటూ వన్ ఫోర్ అవుతుంది అంటే సెవెన్ మైనస్ ఫోర్ అండి సెవెన్ మైనస్ ఫోర్ నాట్ ఈక్వల్ టు వన్ అండి కాబట్టి ఇది కాదు సిక్స్ పెట్టరు అనుకోండి సెవెన్ మైనస్ సిక్స్ అవుతుందండి ఈజీ ఈక్వల్ టు వన్ అండి అంటే వన్ ఈజీ ఈక్వల్ టు వన్ అయింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి సిక్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి కాబట్టి నైన్టీ నైన్ ఏమవుద్దండి సిక్స్ అవుతుందండి నైన్టీ నైన్ ఏమవుద్దండి సిక్స్ అవుతుంది అర్థమైంది అనుకుంటాను ఓన్లీ యూనిట్ డిజిట్ ఎందుకంటే ఇక్కడ అన్ని యూనిట్ డిజిట్ నెంబర్లు అంటే సింగిల్ డిజిట్ ఇచ్చాడు వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి యూనిట్ డిజిట్ మీ అప్లై చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ మైనస్ నైంటీ ఫైవ్ డివైడెడ్ బై నైన్టీన్ ఉందండి నైన్టీన్ ఫైవ్ జే కాబట్టి ఫైవ్ ఇక్కడ ఫైవ్ ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ చూసుకోవాలి ఇక్కడ మనకు మైనస్ ఆల్రెడీ ఉంది కాబట్టి మైనస్ ఫైవ్ అవుతుందండి నెక్స్ట్ వన్ చూడండి ఏమి ఇచ్చాడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ ఇంటూ సెవెంటీ టూ ఇచ్చాడండి నైన్ ఇంటూ సెవెంటీ టూ అయితే దీని ఆన్సర్ అనేది నాకు ఆల్రెడీ తెలుసు తెలుసండి ఏంటంటే మనకి ఒక ప్యాటర్న్ నెంబర్స్ అంటారు అనమాట దీనికి అంటే మనకు ఖచ్చితంగా ఎయిట్లు వస్తాయండి ఇది వచ్చే అవకాశం కాదు లేదండి అన్ని ఎయిట్లు వస్తాయి మరి ఎన్ని ఎయిట్లు వస్తే చూడండి ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉన్నాయండి ఇక్కడ అండి మొత్తం పది వచ్చే అవకాశం ఉందండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉందండి ఇది ఆన్సర్ కాదండి అంటే మ్యాక్సిమం మనకి ఏం రావాలండి ఈ విధంగా ఉన్నప్పుడు ఎందుకంటే హండ్రెడ్ ఇక్కడ కనిష్ట సంఖ్యతో స్టార్ట్ అయింది కాబట్టి తొమ్మిది లేదా పది వచ్చే అవకాశం ఉందండి తొమ్మిది లేదా పది అంకెలు వచ్చే అవకాశం ఉంది కానీ ఎనిమిది వచ్చే అవకాశం లేదండి ఎందుకంటే దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ ఇది మనకి వంద దగ్గరికి వెళ్ళిపోయిందండి కాబట్టి తొమ్మిది లేదా పది వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఎన్నో వస్తే చూడండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది వచ్చాయి కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందండి ఓకేనండి నోట్ ఒకటి చూసుకున్నట్లయితే ఏమొచ్చండి ఆ విధంగా పెట్టుకోవచ్చండి చూడండి చాలా సింపుల్ ప్యాటర్న్ అనమాట ఇది మీకు ఆల్రెడీ చూసుకున్నట్లయితే దీన్ని ఏమంటారు అంటే గణితంలో ఆటలు అనేసి మీకు సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్లో ఉంటాయండి అక్కడ మనకి లాస్ట్ ఎక్ససైజ్ అనమాట గణితంలో ఆటలు అనేసి ఆ ఆటల్లో మనకి వేస్తుంటాడండి ప్యాటర్న్స్ అంటారు అందుకే లేదు మీకు డీసెమ్ చేసుకోవాలని చేసుకోవచ్చండి తప్పేం లేదు డీసెమ్ చేద్దామండి మీకు అర్థం అవ్వడం కోసం డిసమ్ చేస్తాం చూడండి వన్ టూ డీసెమ్ కంటే ఇంకేమైనా ఆప్షన్ ఉందా చూద్దామా డిసెం కంటే డీసెమ్ చేద్దామనండి డీసెమ్ కన్నా మరొక ఆప్షన్ ఈ రెండు ఎందుకు ఎలిమినేట్ చేసామంటే ఇక్కడ మన దీనిలో చూడండి ఎనిమిది తొమ్మిది నేను రాయొచ్చండి ఎనిమిది తొమ్మిది అని రాయొచ్చు అంటే ఎనిమిదితో భాగించబడాలి ఎనిమిదితో భాగించబడాలి లేదా ఇందులో నాలుగు ఉంది నాలుగు రెల్లు అనుక నాలుగుతో భాగించబడాలి ఇక్కడ తొంభై ఎనిమిది నాలుగుతో అవుతుంది లేదు చూడండి నాలుగుతో నాలుగు రెళ్ళ ఎనిమిది ఇంకా పద్దెనిమిది ఉంటుంది ఇది నాలుగుతో భాగించబడలేక ఇది కాదండి మరి ఇక్కడ కూడా తొంభై ఎనిమిది కూడా ఉంది కాబట్టి ఇది కాదండి అంటే నాలుగు వల్ల ఈ రెండు కాదని అర్థమైపోయింది నెక్స్ట్ ఇంకా తొమ్మిది ఉందండి అంటే ఈ నెంబర్ అంతా కూడా ఇందులో తొమ్మిది ఉందంటే ఈ నెంబర్ అంతా కూడా తొమ్మిదితో భాగించబడాలండి ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఎనిమిది ఎనిమిదిలు ఉన్నాయండి ఎనిమిది ఎనిమిది ఎంత అండి అరవై నాలుగు అండి అంటే సం చేస్తే మొత్తం ప్రతి డిజిట్ కూడా కలిపితే అరవై నాలుగు అనేది తొమ్మిదితో భాగించబడదండి కాబట్టి ఇది ఆన్సర్ కాదండి ఇక్కడ ఇక్కడేనా ఉన్నాయంటే తొమ్మిది ఎనిమిదిలో ఉన్నాయండి తొమ్మిది ఎనిమిది ఎంత అంటే డెబ్బై రెండు అండి తొమ్మిది ఎనిమిది ఎంత అండి డెబ్బై రెండు డెబ్బై రెండు అనేది తొమ్మిదితో భాగించబడుతుంది కాబట్టి ఆన్సర్ ఇదండి చూడండి ఇలా కూడా చెప్పగలిగామో అర్థమవుతుందా లేదండి నాకు తెలిసిన ప్యాటర్ను బట్టి నేను ఆన్సర్ చెప్పానండి మనం ఏం చేసామంటే డివిజిబిలిటీ రూల్ అప్లై చేసామండి డివిజిబుల్ రూల్ అప్లై చేస్తే ఈ రెండు కాదని అర్థమైంది దాని తర్వాత ఇది కూడా కాదని అర్థమైంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇది అవుతుందండి ఇది ఎందుకు అయిందని కూడా చెప్పాను నేను ఓకేనండి అలా కూడా చేయొచ్చు లేదా డిఎస్ఎం కూడా చేసుకోవచ్చు అండి డిసెం చేస్తే నేను ఎందుకు డిసీఎం చేయలేదంటే ఇక్కడ మనకి సెవెన్ ప్లస్ టూ నైన్ అండి నైన్ ఇంటూ ఎనీథింగ్ అంటే జీరో అంటే ఎనీథింగ్ ఏమవుతుంది జీరో అవుతుంది అంటే డిఎస్ఎం ఏదైతే జీరో వస్తుందో అదే ఆన్సర్ అండి డిఎస్ఎం చూడండి ఇక్కడ మొత్తం కలిపి సెవెంటీ టూ వస్తుంది సెవెన్ ప్లస్ టూ ఏంటండి నైన్ అండి నైన్ అంటే జీరో అండి జీరో ఈ ఒక్కదానికి వస్తుంది కాబట్టి ఇదే ఆన్సర్ అండి అంటే మూడు రకాలుగా చేయగలిగాం చూడండి ఒకే సమ్మని మూడు రకాలుగా చేయగలిగాం అంటే మీకు అప్పటికి ఏ ఐడియా వచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలం అండి ఓకే నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ టూ డబల్ ఎయిట్ డబల్ నైన్ మైనస్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ మైనస్ డబల్ త్రీ డబల్ టూ ఇజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ మైనస్ డబల్ వన్ బబల్ టీన్ ఇచ్చేయండి మరి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఆన్సర్ ఏంటి అయ్యి మనకు కావాలి మనం యూనిట్ డిజిట్ బట్టి చేద్దామంటే యూనిట్ డిజిట్లు ఏముందండి అన్నింటిలో కూడా ఫైవ్ ఉందండి యూనిట్ డిజిట్లో ఫైవ్ ఉంది కాబట్టి యూనిట్ డిజిట్ మనం చేయలేమండి ఫైవ్ 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 ఉంది కాబట్టి చేయలేము ఇప్పుడు ఖచ్చితంగా డిఎస్ఎమ్లోకి వెళ్ళిపోదామండి డిఎస్ఎంలోకి వెళ్ళిపోయినప్పుడు నైన్ నైన్ తీసేయండి ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ అంటే ఇక్కడ డిఎస్ఎం సెవెన్ వస్తుందండి సిక్స్ ఫోర్ టెన్ సిక్స్ ఫోర్ టెన్ ట్వంటీ అంటే డిసెం ఎంత టూ అవుతుందండి ఇక్కడ త్రీ టూ ఫైవ్ త్రీ టూ ఫైవ్ టెన్ అంటే డిఎస్ఎం వన్ అవుతుందండి ఇక్కడ మైనస్ అండి ఈజీ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అంటే ఎక్స్ వన్ వన్ టూ టూ ప్లస్ ఫోర్ సిక్స్ అండి అంటే డిసెం సిక్స్ అవుతుందండి చూడండి ఇక్కడ ఒకసారి డిఎస్ఎం సెవెన్ మైనస్ టూ అంటే ఎంత అండి ఫైవ్ ఫైవ్ మైనస్ వన్ అంటే ఫోర్ అండి ఫైవ్ మైనస్ వన్ అంటే ఫోర్ ఫోర్ ఇజీ ఈక్వల్ టూ ఎక్స్ మైనస్ సిక్స్ అవుతుందండి ఈ మైనస్ సిక్స్ ఇటు పంపించండి సిమ్ పంపిస్తే ఏమవుతుందండి ఫోర్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండి మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ట్ టెన్ అయిపోతుంది కాబట్టి టెన్ అంటే వన్ అండి అంటే డిఎస్ఎం ఏదైతే వన్ అవుతుందో అది మనకి ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి డిసిఎం ఏది వన్ అవుతుందో చూడండి ఫైవ్ ప్లస్ ఫైవ్ అంటే టెన్ అంటే డిఎస్ఎం ఇక్కడ వన్ అవుతుందండి అంటే ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది ఇది అయ్యింది కదా అలా ఫిక్స్ అయిపోద్ది అన్ని అన్నీ చూడాలి ఎందుకంటే వన్ ఉన్నంత మాత్రం ఆన్సర్ కాదు అని మనం చెప్పామండి వన్ కాకుండా ఇంకేమున్నా ఆన్సర్ కాదు ఓకే సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్ అండి లెవెన్ అంటే మనకు టూ వస్తుందండి ఇది ఆన్సర్ కాదండి ఎయిట్ ప్లస్ ఫైవ్ అంటే థర్టీన్ అండి అంటే వన్ ప్లస్ త్రీ ఫోర్ కాబట్టి ఇది ఆన్సర్ కాదండి సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వల్వ్ అండి వన్ ప్లస్ టూ ఈక్వల్ టు త్రీ కాబట్టి ఇది ఆన్సర్ కాదండి ఈ మూడు కాదు కాబట్టి మనకు ఖచ్చితంగా ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుందండి ఓకేనండి వన్ నాట్ టూ ఎంత ఆన్సర్ అవును ఫిఫ్టీ ఫైవ్ కరెక్ట్ ఆన్సర్ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇలా ఇచ్చాడండి సెవెన్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ డివైడెడ్ బై క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫోర్ ఇంటూ సిక్స్టీ త్రీ అని ఇచ్చాడండి ఇక్కడ మనకి ఆప్షన్లో చూసుకున్నట్లయితే యూనిట్ డిజిట్ అనేది వేరువేరుగా ఇవ్వలేదండి మనకి టూ టూ ఫోర్ ఫోర్ ఇచ్చాడు మరి ఏదో ఒకటి డిసైడ్ అవ్వడం కోసము డిసైడ్ అవ్వడం కోసము మనం ఏదో అలా ట్రై చేయొచ్చు చేద్దామా ఒకసారి యూనిట్ డిజిట్ ఒకసారి ట్రై చేద్దామండి ఇక్కడ చివర ఫోర్ ఉందండి ఇక్కడ ఏమొస్తుందడు చూడండి ఫోర్ త్రీ జీ ట్వల్వ్ వస్తుందండి చివరి టూ వస్తుందండి అంటే టూ ఉన్నప్పుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి ఫోర్ ఉన్నప్పుడు మాత్రం జీరో అయిపోతుంది అంటే వన్ వచ్చేస్తుందండి కాబట్టి రెండు ఆన్సర్స్ కావండి ఓకేనండి ఇప్పుడు సెవెన్ ఎయిట్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ ఉందండి బై ఫోర్ పెట్టారు అనుకోండి ఫోర్ పెడితే ఫోర్ వన్ జా ఫోర్ అంటే చివరి వన్ వచ్చేస్తుందండి ఇక్కడ వన్ రావట్లేదు కాబట్టి రెండు ఆన్సర్స్ కాదండి అంటే మనకి ఏం ఆన్సర్స్ అయ్యే అవకాశం ఉందండి ట్వంటీ టూ అయిన అవకాశం ఉంది ఫార్టీ టూ అయినా అయ్యే అవకాశం ఉందండి మరి రెండింటిలో ఏదవుతుంది ఏదవుతుందంటే మళ్ళీ మనకి డిసెం చేద్దామంటే ఇక్కడ మనకు నైన్ వచ్చేస్తుందండి ట్వంటీ టూలో నైన్ ఉందా లేదు చూడండి ఇక్కడ డీఈమ్ దీనికోసం చేయండి ఏమవుతుంది చూద్దాం ఏడు ప్లస్ నాలుగు పదకొండు పదకొండు ప్లస్ ఎనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ప్లస్ ఎనిమిది ఇరవై ఏడు అండి ఇరవై ఏడు అంటే మనకు నైన్ వచ్చేస్తుంది కాబట్టి మన డిసెం చేయడానికి అవకాశం లేదండి నెక్స్ట్ నెక్స్ట్ ట్వంటీ టూ ఆ ఫార్టీ టూ అని మనకు తెలియాలండి ట్వంటీ టూ ఆ ఫార్టీ టూ ఆ మనకు ఆన్సర్ అవుతుందని తెలియాలి ఇందులో ఆల్రెడీ మనకి సెవెన్ ఉందండి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఇంటూ కాదు డివైడెడ్ బైది బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫోర్ ఇంటూ సిక్స్టీ త్రీ మనకి ఎక్స్ ఇక్కడ వద్దనుకుంటే ఇంటూ ఇక్కడ ఎక్స్ అవుతుందండి ఓకేనండి ఇక్కడ నైన్ సిక్స్టీ త్రీ వన్ ఉన్నాయి అంటే ఇందులో ఉంటాయి ఇందులో లేనిది ఏముందో చూడండి ఇక్కడ ఇది ఇందులో ఇక్కడ మనకి ట్వంటీ టూ కరెక్ట్ ఆన్సర్ అనుకుందాం అనుకోండి ఎక్స్ అనేది ట్వంటీ టూ అనుకుందాం అనుకోండి ట్వంటీ టూలో లెవెన్ ఉందండి ఇక్కడ ఇటువైపు ఎక్కడ కూడా లెవెన్ లేదండి అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్లో లెవెన్ ఉందండి ఖచ్చితంగా ఇందులో లెవెన్ ఉండాలి లెవెన్తో అవుతుంది లేదు చూడండి ఒకసారి సెవెన్ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీను ఫిఫ్టీను ప్లస్ ఫోర్ నైన్టీన్ అండి ఫిఫ్టీన్ ఫోర్ నైన్టీను మైనస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ అండి మైనస్ ఎయిట్ అండి నైన్టీన్ మైనస్ ఎయిట్ అంటే ఎంత లెవెన్ అండి అంటే అందులో లెవెన్ ఉందండి లెవెన్ ఉంది కాబట్టి కంపల్సరీ ఆన్సర్ ఏమవుతుందండి ట్వంటీ టూ అవుతుందండి ఎందుకంటే ఫార్టీ టూలో లెవెన్ లేదండి మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే లెవెన్ ఉంది రైట్ సైడ్ లెవెన్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ ఏమి ఉండాలండి లెవెన్ ఉండవలసిందేనండి లెవెన్ ఉండవలసిందే కాబట్టి లెవెన్ ఉన్న నెంబర్ మాత్రమే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి కాబట్టి వన్ నాట్ త్రీ అనేది వన్ నాట్ త్రీ అనేది ట్వంటీ టూ కరెక్ట్ ఆన్సర్ అండి ఓకేనండి ఒకసారి అర్థం కాని వాళ్ళు మరొకసారి వినేయండి మరొకసారి చెప్తాను చూడండి ఇక్కడ కింద మళ్ళీ రాస్తున్నాను మనకి ఏమి ఇచ్చాడండి లెక్క సెవెన్ ఎయిట్ సెవెన్ ఫోర్ కదా సెవెన్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ డివైడెడ్ బై ఎక్స్ ఈజీ ఈక్వల్ టు మనకి ఫిఫ్టీ ఫోర్ ఇంటూ సిక్స్టీ త్రీ ఇచ్చాడండి ఓకే అండి నేను ఏం రాశానంటే సెవెన్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ ఇజీ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ త్రీ ఇంటూ ఎక్స్ అని రాశానండి ఓకే అవునా కాదు డేట్ బైలో ఉంటే ఇక్కడ ఇంటూ అయ్యిందండి ఇప్పుడు మనకు ఆన్సర్ ఏదయ్యే అవకాశం ఉందో చూద్దామండి ఇక్కడ చివర ఫోర్ ఉందండి ఇక్కడ మనకు చూడండి ఫైవ్ ఇంటూ త్రీ ఫైవ్ అయినా ఫోర్ ఇది ఫిఫ్టీ ఫైవ్ కాదు ఫిఫ్టీ ఫోర్ ఇది ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ అండి ట్వెల్వ్ అంటే ఇక్కడ టూ వస్తుంది టూ ఇంటూ ఎంత పెడితే మనకి ఇక్కడ ఫోర్ వస్తుందండి టూ ఇంటూ టూ పెడితేనండి టూ ఇంటూ ఫోర్ పెట్టామనుకోండి అనుకోండి ఎయిట్ అయిపోతుంది కాబట్టి ఈ రెండు ఆన్సర్స్ కాదని డిసైడ్ అయిపోమండి అంటే ఇక్కడ టూ ఉంది ఇక్కడ టూ ఉంది కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అండి మరి ఇందులో ఏది ఆన్సర్ అవుతుందంటే మనము లెవెన్ ట్వంటీ టూ కరెక్ట్ ఆన్సర్ అని అనుకున్నానండి నేను ఇంకేం లేదు ట్వంటీ టూ కరెక్ట్ ఆన్సర్ అని అనుకున్నట్లయితే ఈ ట్వంటీ టూలో ఏముందంటే టూ లెవెన్స్ అని రాయొచ్చండి అంటే ఇక్కడ రైట్ సైడ్ ఏమి లెవెన్ ఉందండి మరి ఇక్కడ ఇక్కడ లెవెన్ ఉందో చూడండి ఎందుకంటే రైట్ సైడ్ లెవెన్ ఉందంటే ఇక్కడ ప్రొడక్ట్లో కూడా లెవెన్ ఉండాలండి లెవెన్ ఉందో చూసుకున్నట్లయితే ఇక్కడ లెవెన్తో డివిజిబిలిటీ రూల్ ఏంటండి ఇలా ఆల్టర్నేటివ్ డిజిట్స్ చూడాలి సెవెన్ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ ఫోర్ నైన్టీన్ అండి నెక్స్ట్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ అండి మైనస్ చేశామండి చేస్తే లెవెన్ వచ్చిందండి లెవెన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇటువైపు లెవెన్ ఉంది ఇటువైపు లెవెన్ ఉంది కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి అదే ఇక్కడ మనం ఫార్టీ టూ తీసుకున్నాం అనుకోండి ఫార్టీ టూ తీసుకుంటే ఇటువైపు లెవెన్ ఉందండి ఎందుకంటే మనం లెవెన్తో డివిజిబిలిటీ చెక్ చేసాము ఇటువైపు లెవెన్ లేదండి ఎందుకంటే ఇక్కడ మనకి ఏముందండి సిక్స్ నైన్ జన్ రాయొచ్చు సారీ సిక్స్ నైన్ నైన్ జన్ రాయొచ్చు ఇక్కడ ఏముందండి సిక్స్ సెవెన్ జన్ రా సారీ నైన్ సెవెన్ జన్ రాయొచ్చు ఎక్కడ ఏమవుతుందండి సిక్స్ సెవెన్ జరి రాయచ్చు అంటే లెవెన్ ఎక్కడ ఎడ్జిస్ట్ అవ్వట్లే లెవెన్ ఎక్కడ ఎడ్జిస్ట్ అవ్వట్లేదు కాబట్టి ఆన్సర్ అనేది మనకి ఎడ్జిస్ట్ అవ్వదండి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఏమవుద్దండి ట్వంటీ టూ కరెక్ట్ ఆన్సర్ అండి ఓకే నెక్స్ట్ మనం చూడండి వన్ టూ ఫైవ్ సిక్స్ ఇంటూ త్రీ ఎయిట్ ఫైవ్ టూ అండి వన్ టూ ఫైవ్ సిక్స్ ఇంటూ త్రీ ఎయిట్ సారీ త్రీ ఎయిట్ నైన్ టూ ఈ రెండు ఇంటూ చేయాలండి చేస్తే వాల్యూ ఎంత వస్తుంది ఎంత పెద్ద నెంబర్ ఇంటూ చేయాలంటే మనకు కష్టం అవుతుందండి కష్టం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా యూనిట్ డిజిట్ ద్వారా చేద్దామంటే యూనిట్ డిజిట్ అనేది సేమ్ ఉందండి అన్నింటికి కూడా ఈ నూర్ డిజిట్ సేమ్ ఉంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది కరెక్ట్గా చేయలేమండి ఇక్కడ మనకు చూడండి ఇందులో ఫిఫ్టీ సిక్స్ ఉందండి ఎందుకంటే ఇంటూ ఉంది కాబట్టి డివిజిబిలిటీ రూల్ అప్లై చేయొచ్చండి డివిజిబిలిటీ రూల్ అప్లై చేయడం కోసం నేను ఏం చేస్తానంటే చివరి ఫిఫ్టీ సిక్స్ ఉందండి డివిజిబిలిటీ రూల్ వల్ల ఉపయోగం ఏమి లేదనిపిస్తుంది నాకు ఒకసారి చూద్దాం ఫిఫ్టీ సిక్స్ అనేది ఫోర్త్తో క్యాన్సిల్ అవుతుందండి అందులో ఫోర్ ఉంది కాబట్టి ఇందులో ఫిఫ్టీ టూ చూడండి ఇది ఫోర్త్ అయిపోతుందండి ఫిఫ్టీ టూ ఫోర్త్ అవుతుందండి థర్టీ టూ ఫోర్త్ అవుతుందండి ఎయిటీ టూ ఫోర్త్ కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం లేదండి ఓకేనండి ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే మనం ఖచ్చితంగా చెప్పలేము ఖచ్చితంగా చెప్పలేము కాబట్టి ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా ఇంకా 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 చూడండి ఫోర్ వల్ల మనకు ఒక ఆప్షన్ క్యాన్సిల్ అయింది మళ్ళీ ఇందులో ఒకసారి సబ్జర్వ్ చేయండి ఈ నెంబర్లో చూసుకున్నట్లయితే ఎయిట్ కూడా ఉందండి ఈ నెంబర్లో ఎయిట్ కూడా ఉందండి ఎయిట్తో చూసుకున్నట్లయితే ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ ఇంకా సిక్స్టీన్ ఉంటుంది అంటే ఎయిట్ టూ జా సిక్స్టీన్ అంటే ఎయిట్ కూడా ఉంది కాబట్టి ఎయిట్తో డిజిన్ అయి నెంబర్ చూడండి చివర త్రీ నెంబర్ చెక్ చేసామండి త్రీ చివరి త్రీ నెంబర్ చెక్ చేసినట్లయితే ఎయిట్ వన్ జా ఎయిట్ ఇంకా ఫిఫ్టీ టూ ఉండిపోయిందండి ఫిఫ్టీ టూ ఎయిట్తో అవ్వట్లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి నెక్స్ట్ ఇచ్చు చూడండి ఫైవ్ త్రీ టూ ఉందండి ఫైవ్ త్రీ టూ అనేది ఎయిత్తో అవుతుంది లేదు చూడండి ఎయిట్తో ఎయిట్ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అంటే మనకి ఇంకెంత ఉందండి ఫిఫ్టీ టూ ఉందండి మళ్ళీ ఇది కూడా ఎయిట్తో అవ్వట్లేదండి ఎక్కడ చూడండి ఇది అవుతుంది లేదు ఇక్కడ మనకి త్రీ ఫిఫ్టీ టూ ఉందండి ఎయిట్తో ఎయిట్తో ఎయిట్ ఫోర్ జా థర్టీ టూ ఇంకా మన థర్టీ టూ ఉంటుంది ఎయిట్ ఫోర్ జ థర్టీ టూ అంటే ఎయిట్తో ఇది డివిజన్ అయిపోతుందండి ఈ మూడు ఆప్షన్లు రాంగ్ కాబట్టి ఖచ్చితంగా మనకి మనకేమవుద్దండి సి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది ఓకేనండి అయితే ఇక్కడ ఉన్న నెంబర్ అనేది ఏ టేబుల్తో పోతుందని చెక్ చేసుకోవాలండి మరి డీసమ్ చేసేవచ్చు కదా సార్ అంటే డీఎస్ఎమ్ చేయడానికి ఒకసారి నెంబర్లు మనం చూడగానే డిసమ్ అలవాటైన స్టూడెంట్ ఎవరైనా సరే ఏం చేస్తారంటే ఇక్కడ క్వశ్చన్ కనబడగానే ఆప్షన్ విప్ మైండ్ వెళ్తుంది అంటే కళ్ళు అని ఆప్షన్ చూస్తాయండి చూసినట్టు నేను అర్థమైపోవాలండి ఇక్కడ చూడండి సేమ్ డిజిట్స్ ఉన్నాయండి ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ అన్నింటిలో ఫోర్ ఉంది ఇక్కడ ఎనిమిదిలో చూడండి మూడు ఉన్నాయండి ఒకటి రెండు మూడు ఇక్కడ కూడా ఒకటి రెండు మూడు ఇక్కడ కూడా ఒకటి రెండు మూడు అన్నీ అలాగే ఉన్నాయండి ఒక త్రీ ఉందండి ఒక ఫైవ్ ఉందండి ఒక టూ ఉందండి అన్ని ఆప్షన్లకు అదే ఉందండి అంటే మీరు చేసారు చేశారనుకోండి అన్నింటికి డిసమ్ సేమ్ వస్తుందండి యాస్టీజ్కి వచ్చేస్తుందండి అంటే డిఎస్ఎమ్మికి ఇక్కడ హెల్ప్ చేయదు హెల్ప్ ఎప్పుడు చేయదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఆప్షన్లు అన్నీ కూడా సేమ్ యాస్టీజ్ అంటే సేమ్ డిజిట్స్ ఉన్నట్లయితే ఆల్టర్నేట్గా మారుతూ సేమ్ డిజిట్స్ ఉన్నాయనుకోండి మీకు హెల్ప్ చేయదు కాబట్టి డీసీఎం వెళ్ళకూడదు ఇక్కడ యూనిట్ డిజిట్ కూడా సేమ్ ఉంది కాబట్టి యూనిట్ డిజిట్ వల్ల హెల్ప్ లేదు మరి ఖచ్చితంగా మనకు ఉన్న నా మూడవ మార్గం ఏంటంటే ఒక్క డివిజిబిలిటీ రూలే కాబట్టి అందులో ఏ ఏ నెంబర్స్ ఉన్నాయి చూసుకొని ఇంటూ అన్నది కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్లో కూడా అదే నెంబర్స్ ఉండాలి ఉండి తీరాలి కాబట్టి ఆ విధంగా మనం చెక్ చేసాం ఓకే నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ అండి క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ వాట్ ఈజ్ సెవెన్ సిక్స్ టైమ్స్ నైన్ సిక్స్టీ ఫోర్ అండి అంటే ఈ రెండు మల్టిపై చేయాలి సెవెన్ ఎయిటీ సిక్స్ ఇంటూ నైన్ సిక్స్టీ ఫోర్ ఈ నుండి మైన్ మల్టిఫై చేయాలండి మల్టిపై చేస్తే ఏదో వచ్చే అవకాశం ఉంది ఇక్కడ సిక్స్ ఇంటూ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ అండి ట్వంటీ ఫోర్ అంటే చివరిలో ఏముందండి ఫోర్ వచ్చే అవకాశం ఉందండి అంటే సిక్స్ వచ్చే అవకాశం లేదు ఇదిగా ఆన్సర్ కాదు అండ్ ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి ఇక్కడ మనకి ఆల్టర్నేట్ డిజిట్స్ మరి లేవండి చూడండి డిజిట్స్ అన్ని కూడా వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి చేయొచ్చు అండి డీసెమ్ చేద్దాం ఒకసారి లేదు ఇంకా మీకు ఇందులో మనకి ఏముందండి ఫోర్ ఉంది కాబట్టి ఫోర్త్ అన్నీ పోతాయాలండి వద్దులేండి అంటే చేద్దాం ఒకసారి డిసెం చూడండి ఏడు ప్లస్ ఎనిమిది పదిహేను పదిహేను ప్లస్ ఆరు అండి పదిహేను ప్లస్ ఆరు చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి ఇరవై ఒకటి అంటే డిఎస్ఎం ఏమవుతుంది మూడు అవుతుంది ఇంటూ తొమ్మిది లేదు ఆరు ప్లస్ నాలుగు అంటే పది అంటే ఒకటండి మూడు మూడి ఇంటి ఒకటంటే మూడు అండి డిసెం మనకి ఏమొచ్చే అవకాశం ఉందండి మూడు వచ్చే అవకాశం ఉంది మూడు వస్తుంది చూద్దాం ఏడును ఐదు పన్నెండు పన్నెండును పన్నెండు ఏడు పంతొమ్మిది పంతొమ్మిదిని ఏడు ఇరవై ఆరు ఇరవై ఆరును నాలుగు ముప్పై అండి అంటే డిసిఎమ్ ఏమొస్తుందండి మూడు వస్తుందండి ఇక్కడ చూడండి పన్నెండు పన్నెండు నాలుగు పదహారు పదహారు ఒకటి పదిహేడు పదిహేడును నాలుగు పదిహేడు నాలుగు ఎంత పదిహేడును ఆరు అండి ఇరవై మూడు అంతేనా ఒకసారి మళ్ళీ చూడండి ఏడును ఐదు పన్నెండు పన్నెండు నాలుగు పదహారు పదహారు ఒకటి పదిహేడు పదిహేడు ఆరు ఇరవై మూడు ఇరవై మూడు ప్లస్ నాలుగు ఇరవై ఏడు అండి ఇరవై ఏడు అంటే రెండు ప్లస్ ఏడు అంటే తొమ్మిది వస్తుంది అంటే జీరో వస్తుందండి డిసిఎం ఇక్కడ చూడండి ఇది ఎలాగ కాదు కాదు వదిలేయండి అది ఏడు నాలుగు పదకొండు పదకొండు ప్లస్ తొమ్మిది ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిను ప్లస్ ఎనిమిది అంటే ఇరవై ఎనిమిది ప్లస్ ఎనిమిది ముప్పై ఆరు అండి ముప్పై ఆరు అంటే మూడు ప్లస్ ఆరు ఎంత అవుతుందండి సున్నా అవుతుందండి మనకి ఏం రావాలి మూడు ఉందే కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుందండి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి ఏంటంటే సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఫోర్ కరెక్ట్ ఆన్సర్ అండి ఓకే ఇది మనకు చెప్తుందండి నెక్స్ట్ వన్ చూడండి వాట్ వాటి త్రీ ఫోర్టీ త్రీ ఫార్టీ ఎయిట్ టైమ్స్ టూ సిక్స్టీ ఫైవ్ అని ఇచ్చేయండి అంటే ఈ రెండు మల్టిఫై చేయాలి మల్టిఫై చేసినప్పుడు ఆప్షన్ చూడండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఓకేనండి ఇక్కడ నేను ఒక ఆప్షన్ రాంగ్ అని చెప్తున్నాను ఆప్షన్ కాదని చెప్తున్నానండి ఎందుకంటే ఇక్కడ మనకు ఒకే ఒక ఫైవ్ ఉందండి ఇక్కడ మనకు ట్వంటీ ఫైవ్ అని ఉందనుకోండి అంటే రెండు ఫైవ్లు ఉన్నట్టు అర్థం అప్పుడు రెండు జీరోలు వచ్చే అవకాశం ఉందండి ఓకేనండి ఒక ఫైవ్ ఉంది కాబట్టి ఒక జీరో వచ్చే అవకాశం ఉంది కాబట్టి డబల్ జీరో రాకూడదు అని నేను చెప్పగలిగాను నంబర్ ఆఫ్ జీరోస్ అనే కాన్సెప్ట్ అనమాట ఇది ఓకేనండి అది మీకు అలవాటు అయిపోతే నే ఆటోమేటిక్గా ఇక ఆప్షన్ తీయేస్తారండి సింపుల్గా ఓకే ఇప్పుడు చూడండి ఫోర్త్తో డివిజన్ అనేది చూడండి ఇక్కడ ఇది ఫోర్త్ డివిజన్ అవుతుందండి ఫార్టీ ఎయిట్ అనేది ఫోర్త్ డివిజన్ అవుతుంది ఫిఫ్టీ అనేది ఫోర్త్ డివిజన్ అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదండి అంటే లాస్ట్ టూ డిజిట్స్ అంటే ఫార్టీ అనేది ఫోర్త్ డివిజన్ అవుతుంది ట్వంటీ అనేది ఫోర్త్ డివిజన్ అవుతుంది కాబట్టి రెండింటిలో ఏదో ఆన్సర్ అండి ఓకేనండి ఇంకా అలాంటి ఎలిమినే ఎలిమినేట్ చేయగలిగితే చేసేయండి లేకపోతే లేదండి ఇంకా ఆపి అండి కాకపోతే ఎలిమినేషన్ ఎలిమినేషన్ చేయొద్దు మనకి డిసెం ఉంది కాబట్టి చెప్పేస్తుందండి ఆన్సర్ డిసెం చేద్దాం మూడు ప్లస్ నాలుగు ఏడు ఏడు ప్లస్ ఎనిమిది పదిహేను అంటే మనకి డిసమ్ ఇక్కడ ఆరు వస్తుందండి బీసాం ఆరు ఇక్కడ రెండు ప్లస్ ఆరు అంటే ఎనిమిది ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు అండి ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు అంటే నాలుగు వస్తుందండి ఆరు నాలుగు ఇరవై నాలుగు రెండు ప్లస్ నాలుగు అంటే ఆరు అండి అంటే టోటల్ మనకి మనకంతా సిక్స్ రావాలి సిక్స్ ఏదొస్తుందో చూద్దాం ఇక్కడ చూడండి ఎనిమిది ప్లస్ ఎనిమిది పన్నెండు పన్నెండు ప్లస్ ఏడు పంతొమ్మిది అండి ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు పదహారు అండి ఎనిమిది ప్లస్ ఎనిమిది ఏదో చెప్పినట్టు ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు పదహారు ప్లస్ ఏడు ఇరవై మూడు ఇరవై మూడు ప్లస్ నాలుగు అండి అంటే ఇరవై ఏడు అండి ఇరవై ఏడు అంటే రెండు ప్లస్ ఏడు అంటే మనకి డిజిసం ఏమొస్తుందని సున్నా వస్తుందండి ఇది ఆన్సర్ కాదండి ఇక్కడ ఖచ్చితంగా ఏమవుతుందండి సి కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు వస్తే చూద్దాం సి కరెక్ట్ ఆన్సర్ అవుతుందో లేదు నైన్త్ తీసేయండి నైన్ తీసిస్తే టూ ప్లస్ టూ ప్లస్ టూ అండి సిక్స్ వచ్చిందండి చూడండి సిక్స్ టు సిక్స్ మ్యాచ్ అయిందా లేదండి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి సి అవుతుందండి ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఇది మనం చేయాలి అన్ని ఇంట్లో ఉన్నాయండి దీన్ని ఈక్వల్ టు కావాలి అన్ని ఇంటులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చివరి ఫోర్ ఉందండి ఫోర్తో డివిజన్ అయ్యే నెంబర్ చూడండి ఇది ఫోర్త్తో డివిజన్ అవ్వట్లేదు ఇది ఫోర్త్ అవుతుందండి ఫోర్ వన్ జా ఫోరు ఇంకా మనకి ఎయిటీన్ మిగులుతుంది ఇది ఫోర్త్ అవ్వట్లేదండి ఈ రెండు ఆన్సర్స్ కాదు కాబట్టి నేను ఏ కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నానండి ఇంకా మనకి ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు అండి డౌట్ ఉంటే అంటే ఇక్కడ మనకి ట్వంటీ సెవెన్ ఉందండి అందులో నైన్ ఉంది నైన్తో డివిజన్ అవుతుందో చూడండి ఈ నైన్ పోయింది అనుకోండి సిక్స్ సిక్స్ ఇది సిక్స్ ఇది సిక్స్ ట్వెల్వ్ వచ్చింది అంటే నైన్తో పోదండి ఇది కూడా కాదండి కాబట్టి ఆన్సర్ ఏమవుద్దండి ఖచ్చితంగా నన్ ఆఫ్ దీజ్ అవుతుందండి వన్ నాట్ సెవెన్ నన్ ఆఫ్ దీజ్ అండి ప్లస్ ఏమున్నాయా సారీ ప్లస్ ఉందండి ఇక్కడ ఇంటూ అనుకున్నాను నేను కాబట్టి ఆన్సర్ అనేది అది చెప్పలేము అండి ఖచ్చితంగా ఇదని చెప్పలేము మళ్ళీ ఒకసారి చేద్దామండి ఒకసారి ఏమైనా ఆప్షన్స్ డిలీట్ చేద్దాం ఓకే చూడండి ఇక్కడ నేను ప్లస్ అనేది అబ్జర్వ్ చేయలేదు అబ్జర్వ్ చేయకుండా చేసిన వల్ల వచ్చింది మనకి ఇక్కడ అన్ని ప్లస్లు ఉన్నాయండి కాబట్టి ఇక్కడ మనం డీసీఎం చేద్దామండి డిసిఎం చేస్తే మనకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం సెవెన్ ప్లస్ వన్ అండ్ ఎయిట్ ఇది ఇక్కడ నైన్ తీసి అండి టూ అండి అంటే ఎయిట్ ఇంటూ టూ ఇక్కడ ప్లస్ ఇక్కడ మనకి టూ ప్లస్ సెవెన్ నైన్ అండి నైన్ అంటే జీరో జీరో ఏంటి ఎనీథింగ్ కాబట్టి జీరో అయిపోతుంది ఇక్కడ ప్లస్ ఎనిమిది ఇంటూ నాలుగు ఎనిమిది నాలుగు ముప్పై రెండు మూడు ప్లస్ రెండు అంటే ఐదు అండి ఇక్కడ చూడండి ఎనిమిది వేల పదహారు అంటే పదహారు అంటే మనకి ఒకటి ప్లస్ రెండు ఏ ఒకటి ప్లస్ ఆరు ఏడు అవుతుంది ఏడు ప్లస్ సున్నా ప్లస్ ఐదు అంటే పన్నెండు వస్తుందండి పన్నెండు అంటే మనకి రీసెంట్ టోటల్ మనకు చూసుకున్న రిజల్ట్ మూడు అండి టోటల్ రిజల్ట్ ఏంటంటే త్రీ ఇక్కడ త్రీ ఏది వస్తుందో చూడండి నైన్ తీసేయండి నైన్ కట్ చేసేయండి నెక్స్ట్ ఇంక రిమైనింగ్ చూడండి టూ ప్లస్ ఫోర్ టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ ట్వల్వ్ అంటే మనకి డీస్ఎమ్ ఇక్కడ ఏం వస్తుందండి త్రీ వస్తుందండి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది చూద్దాం నెక్స్ట్ ఈ రెండు తీసేయండి ఫోర్ ఫైవ్ తీసేయండి ఇక్కడ కూడా త్రీ వచ్చిందండి అంటే దీనివల్ల ఉపయోగం లేదు ఒకసారి పక్కన పెట్టండి నెక్స్ట్ ఫోర్ ఫైవ్ తీసేయండి మూడు ప్లస్ ఎనిమిది అంటే పదకొండు వస్తుందండి పదకొండు అంటే ఒకటి అంటే రెండు వస్తుందండి ఇది ఆన్సర్ కాదండి అంటే ఆన్సర్ ఏమయ్యే అవకాశం ఉందండి ఇది కానీ ఇది కానీ ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి మనకి అక్కడ ఆన్సర్ మనకి టూ ఫోర్ నైన్ సిక్స్ కానీ త్రీ ఫోర్ ఫైవ్ జీరో కానీ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ యూనిట్ డిజిట్ చూడండి ఇక్కడ సిక్స్ ఉంది ఇక్కడ జీరో ఉందండి మరి ఏమొచ్చే అవకాశం ఉందో చూడండి వన్ ఇంటూ నైన్ అంటే నైన్ అండి అంటే ఇక్కడ నైన్ ప్లస్ సెవెన్ ఇంటూ ఫైవ్ అంటే థర్టీ ఫైవ్ అంటే చివరి ఫైవ్ వస్తుందండి ప్లస్ ఎనిమిది నాలుగు ముప్పై రెండు అంటే చివరి రెండు వస్తుందండి తొమ్మిది ప్లస్ ఐదు అంటే పద్నాలుగు పద్నాలుగు ప్లస్ రెండు అంటే పదహారు అండి అండి చివరి ఆరు వచ్చిందే కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అండి అంటే జీరో వచ్చే అవకాశం లేదు ఓకే ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి నెక్స్ట్ మనం చూడండి ఇలా ఇచ్చండి క్వశ్చన్ మార్క్ ఇంటూ మాడి ఏ ఇంటూ మాడ్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బిచ్చాడండి మైనస్ ఏ ఇచ్చాడు మాడిఏ ఇంటూ మాట్ బి అంటే ఖచ్చితంగా ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి రిజల్ట్ ఏమవుతుందంటే నెగిటివ్ వ్యాల్యూ అవ్వాలండి వన్ నాట్ ఎయిట్ మనకి ఖచ్చితంగా ఇది నెగిటివ్ వాల్యూ అయినప్పుడు మాత్రమే ఇక్కడ రిజల్ట్ అనేది నెగిటివ్ వస్తుంది ఎందుకంటే ఇందులో మనకు మాడు ఉంది అంటే ఏ మాడు ఏ నెగిటివ్ అయినప్పటికీ మన రిజల్ట్ ఏమవుతుందండి పాజిటివ్ అవుతుందండి బి నెగిటివ్ అయినప్పటికీ రిజల్ట్ ఏమవుతుందండి పాజిటివ్ పాజిటివ్ అయిపోతుందండి కాబట్టి మైనస్ వన్ కరెక్ట్ ఆన్సర్ అండి నెక్స్ట్ వన్ చూడండి వన్ నాట్ నైన్ ఫార్టీ సిక్స్ స్క్వేర్ మైనస్ క్వశ్చన్ మార్క్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ త్రీ నైన్ ఎయిట్ మైనస్ త్రీ జీరో డబల్ సిక్స్ అని ఇచ్చాడండి ఇక్కడ మనం రిజల్ట్లో చూసుకున్నట్లయితే అన్ని కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయండి కాబట్టి యూనిట్ డిజిట్ ఒకసారి చెక్ చేద్దాము యూనిట్ డిజిట్ ద్వారా ఏమైనా మనకు ఆన్సర్ గుర్తుపట్టగలిగితే గుర్తుపట్టేద్దాము లేనప్పుడు మనం నార్మల్ మెథడ్లో చేసుకుందామండి ఓకే ఒకసారి చూడండి ఇక్కడ సిక్స్ స్క్వేర్ అంటే మనకు చివరి సిక్స్ వచ్చే అవకాశం ఉందండి ఇక్కడ మనకి ఏమొస్తుందో తెలియదు కొంచెం మాకు అలా ఉంచండి ఇక్కడ ఏమొస్తుంది చూడండి ఎనిమిది మైనస్ ఆరు అంటే రెండు వచ్చే అవకాశం ఉందండి ఆరులో ఎంత తీస్తే రెండు వచ్చే అవకాశం ఉందండి నాలుగు తీస్తే రెండు వచ్చే అవకాశం ఉందండి నాలుగు తీస్తే రెండు వచ్చే అవకాశం ఉందండి ఇక్కడ చూడండి ఆరు స్క్వేర్ ఆరు స్క్వేర్ చూసుకున్నట్లయితే ఆరు స్క్వేర్ అంటే ఆరు వస్తుందండి ఆరు మైనస్ ఆరు అంటే జీరో వస్తుందండి ఇది ఆన్సర్ కాదండి ఇక్కడ కూడా ఆరు స్క్వేర్ కంటే ఇది ఆన్సర్ కాదండి నెక్స్ట్ ఇక్కడ ఎనిమిది స్క్వేర్ అంటే అరవై నాలుగు అంటే చివరి నాలుగు వచ్చే అవకాశం ఉంది అంటే ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది రెండు స్క్వేర్ అంటే చివరి నాలుగు వచ్చే అవకాశం ఉంది ఇది కూడా ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి ఓకేనండి అంటే రెండు ఆన్సర్స్ అయ్యే ఇరవై ఎనిమిది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది నలభై రెండు కూడా ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి మరి ఏది కరెక్ట్ ఆన్సర్ మనకు కావాలి ఇరవై ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ అవుతుందా నలభై రెండు కరెక్ట్ ఆన్సర్ అవుతుందో చూద్దాం ఇక్కడ మనకి ఇంకా ఏమైనా అలాంటి ఆప్షన్స్ మనకి చెక్ చేయడానికి అవకాశం ఉందా అంటే చివరి డిజిట్ ఎనిమిది చివరి డిజిట్ నలభై రెండు అంటే ఈ రెండిట్లో మనకు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదంటే మనకి ఫార్టీ టూ తీసుకున్నారు అనుకోండి మీకు నార్మల్గా మల్టిఫైస్ చేసి చూపిస్తే మళ్ళీ ఎక్కువైపోతుంది అలా కాకుండా డీఈమ్ చేద్దామండి ఎందుకంటే డిసమ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేవచ్చు ఒకసారి డిసెం చేయం ఎందుకంటే డిసమ్ దీనికి వేరేగా ఉంది కాబట్టి టూ ప్లస్ ఎయిట్ అంటే వన్ వస్తుంది ఫోర్ ప్లస్ టూ అంటే సిక్స్ వస్తుందండి సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ అంటే నైన్ వస్తుంది ఓకే 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 మనం డీసెమ్ చేద్దాము ఏమి ఇచ్చా అంటే ఫోర్ ప్లస్ సిక్స్ అండి అంటే టెన్ టెన్ అంటే వన్ స్క్వేర్ అంటే వన్ వస్తుంది డిసమ్ ఇక్కడ వన్ వేసాను నేను మైనస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అలా ఉంచండి ఇజీక్ దీన్ని డిసమ్ చూడండి నైన్ తీసేయండి నైన్ తీసిస్తే నాలుగు ప్లస్ మూడు ఏడు ఏడు ప్లస్ ఎనిమిది అంటే పదిహేను పదిహేను అంటే డిసిఎం ఇక్కడ ఆరు వస్తుందండి మైనస్ ఇక్కడ ఆరు మూడు తీసేయండి ఆరు వస్తుందండి అంటే ఆరు మైనస్ ఆరు అంటే ఏమొస్తుందండి సున్నా వస్తుందండి సున్నా వస్తుంది కాబట్టి డి ఎక్స్ఎస్ స్క్వేర్ యొక్క డిఎస్ఎం ఏమవ్వాలంటే వన్ మైనస్ వన్ అయినప్పుడు మాత్రమే సున్నా వస్తుందండి మరి స్క్వేర్ యొక్క డిఎం ఏమి అవ్వాలంటే వన్ అవ్వాలండి మరి ఇక్కడ డిసిఎం చూడండి ఎక్స్ఎస్ స్వేర్ అంటే ఇది ఎక్స్ ఇది అంటే దీని డిఎస్ఎం ఎంత అంటే వన్ అండి వన్ స్క్వేర్ చేస్తే వన్ వస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందండి ఇక్కడ ఏమవుతుంది చూడండి టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అంటే సిక్స్ అండి సిక్స్ స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి థర్టీ సిక్స్ అంటే నైన్ అండి జీరో వస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం లేదండి కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుందండి సెకండ్ మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే మీకు అర్థం అవుతుందని అనుకుంటాను అర్థం కానట్లయితే మనం నార్మల్గా క్యాలిక్యులేషన్ చేసుకోండి ఏమీ లేదండి ఈ రెండు మైనస్ చేస్తారు ఇక్కడ మనకి ఫార్టీ సిక్స్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్స్ స్క్వేర్ కావాలంటే ఇది పంపించేస్తారు ఇది పంపించేస్తారండి అయిపోయాయి ఇంకా కాబట్టి ఆ మల్టిప్కేషన్ క్యాలిక్యులేషన్ చేయడం కష్టమవుతుంది కాబట్టి మనం ఇలా త్రూ చెప్తున్నామండి త్రూ మనం ఇక్కడ యూనిట్ డిజిట్ ద్వారా డిస్ డిజిట్ సమ్ చేసాము రెండింటి ద్వారా మన ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోయండి ఒక మెథడ్ పని చేయకుండా మరొక మెథడ్ అనేది పనిచేస్తుంది అండి ఖచ్చితంగా ఈ మూడు మెథడ్లు మీకు తెలిస్తే ఏ సమ్మె సరే సింపుల్గా చేయొచ్చు అని నన్ను నమ్ముతున్నాను అది మేము నమ్మకం కలిగించడం కోసం చేస్తున్నానండి మరి ఏ మెథడ్ ఉపయోగించాలనేసి ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు కొంతమంది కొంతమందికి డౌట్లు అడుగుతుంటారండి అది ఎవరికి అర్థం కాదండి మనం ప్రాక్టీస్ బట్టి ఏదేం చేయాలనేసి మనం చెప్తున్నాం కూడా చివరి డిజిట్ ఉంటే చివరి డిజిట్ వేరే ఉంటే యూనిట్ డిజిట్ అప్లై చేయాలని ఇంటూలు ఉంటే డిస్ డివిజిబిలిటీ అప్లై చేయాలని మనకి డిజిట్స్ అనేవి వేరువేరుగా కనబడితే డిసెం అప్లై చేయాలని చెప్తున్నాం అండి అది మీకు సందర్భం బట్టి ఆటోమేటిక్గా మీకు అలవాటు అయిపోతుంది మీకు కళ్ళు చెప్పేస్తే అండి ఆటోమేటిక్ ఆప్షన్ చూసి ఏ మెథడ్ చేయాలనేసి మీకు ఆటోమేటిక్ చెప్పేస్తండి నెక్స్ట్ వన్ చూడండి ఇలా ఇచ్చాడండి మనకి ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బై సిక్స్టీ ఫోర్ ఇంటూ వన్ టూ నైన్ సిక్స్ వన్ టూ నైన్ సిక్స్ బై థర్టీ సిక్స్ వాల్యూ కావాలంటండి ఈ వ్యాల్యూ కావాలి ఎంత అవుతుందో చూద్దాం ఎంత అవుతుందండి మనకి డివిజన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి డివిజన్లో చూసుకున్నట్లయితే మనకి ఏం లేవండి ఫైవ్ లేవండి ఎక్కడ కూడాను అంటే టూలో ఉన్న అవకాశం ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి ఓకేనండి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఒక్కసారి చూద్దాం ఇంకేమైనా ఆప్షన్స్ ఇది ఫోర్ ఇక్కడ నైన్ ఉంది కాబట్టి డిఎస్ఎం చేయలేము యూనిట్ డిజిట్ ద్వారా చేద్దామంటే సిక్స్ ఫోర్ జా ఇక్కడ మన డబల్ జీరో ఉంది కాబట్టి మనం పాల్చలేము చూడండి ఇక్కడ మనకి డిసిఎం అప్లైబుల్ అవ్వదండి ఎందుకంటే చివర మనకి కింద చూసుకున్నట్లయితే త్రీ ప్లస్ సిక్స్ నైన్ ఉంది కాబట్టి డివిజన్లో నైన్ ఉంటే డివిజిసం చేయకూడదండి యూనిట్ డిజిట్ చేద్దామంటే అన్నింటిలో కూడా చివర ఏముందండి చివరి జీరో ఉంది కాబట్టి యూనిట్ డిజిట్ అప్లై కావట్లేదండి నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ చేద్దామంటే బయలో కూడా కొన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డివిజిబిలిటీ రూల్ అప్లై చేయలేకపోతున్నాం ఇటువంటి సందర్భంలో మీరు చేయవలసిందంతా కూడా ఏంటంటే ఇక్కడ డబల్ జీరో ఉందంటే డబల్ జీరో ఉందండి అందులో రెండు ఫైల్ ఉన్నట్టు అర్థమండి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఫోర్ జన్ రాయచ్చు కాబట్టి అందులో రెండు ఫైల్ ఉన్నాయండి మనకి ఇక్కడ ఎక్కడ మన లేవండి ఫైల్ లేవండి కాబట్టి రిజల్ట్లో ఖచ్చితంగా ఫైల్ ఉండాలి ఎన్ని ఫైల్ ఉండాలి రెండు ఫైల్ ఉండాలండి రెండు ఫైల్ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ ఒక ఫైవ్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఒక ఫైవ్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఒక ఫైవ్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఖచ్చితంగా మనకి రెండు ఫైవ్లు ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది కానీ ఇక్కడ మనకి ఫైవ్ హండ్రెడ్ వచ్చే ఆప్షన్ మనకు కనిపించట్లేదండి ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్లో మూడు ఫైవ్లు ఉన్నాయండి ఎందుకంటే చూడండి దీన్ని ఫైవ్ ఇంటూ హండ్రెడ్ అని రాయొచ్చు దీన్ని మళ్ళీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ అని రాయొచ్చు అంటే ఇందులో రెండు ఫైవ్లు ఉన్నాయి ఇందులో ఒక ఫైవ్ ఉందండి మొత్తం మూడు ఫైవ్లు ఉన్నాయి కానీ మనకి రిజల్ట్ నేమ్ రావాలి రెండు ఫైవ్లు మాత్రమే రావాలండి ఇది కూడా ఆన్సర్ కాదండి ఖచ్చితంగా నన్ ఆఫ్ దీజ్ అవుతుంది అనుకుంటా ఒకసారి చూద్దాం నార్మల్గా చేద్దామండి ఇప్పుడు ఎవరికి ఇది అర్థం కానట్ ఉంది ఎందుకంటే నేను ఇప్పటివరకు ఇటువంటి మెథడ్లో ఒక లెక్క కూడా మనం చెప్పలేదండి మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ అనే ఒక టాపిక్ చెప్పామండి నెంబర్ ఆఫ్ జీరోస్ ఇందులో ఈ ఈ చాప్టర్లో వస్తుందండి అంటే నెంబర్ సిస్టమ్ అనే టాపిక్లో మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ అనే టాపిక్ వస్తుందండి నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే అంటే మనం ఏదైనా ప్రొడక్ట్ చేసినప్పుడు చివర ఎన్ని సున్నాలు వస్తాయి అనేది ఇందులో క్యాలిక్యులేట్ క్యాల్కులేట్ చేస్తామండి ఆ సున్నాలు కావాలనుకుంటే అందులో మనకు కీలకం ఏంటంటే రెండు అండి అంటే అందులో ఎన్ని రెండు ఉన్నాయి ఎన్ని ఐదులు ఉన్నాయి అంటే టూలు ఫైవ్లు కౌంట్ చేయాలండి ఆ విధంగా కౌంట్ చేసినప్పుడు మనం ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ ఉంది కదండి ఎయిట్ హండ్రెడ్ని ఎయిటీ ఇంటూ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అని రాసుకోవచ్చండి ట్వంటీ ఫైవ్లో రెండు ఫైవ్లు ఉన్నాయండి ఫైవ్ స్క్వేర్ ఓకేనండి మన బయలో చూసుకున్నట్లయితే సిక్స్టీ ఫోర్ అని ఉంది ఇక్కడ వన్ ట్వంటీ వన్ టూ నైన్ సిక్స్ అని ఉంది ఇక్కడ థర్టీ సిక్స్ అని ఉందండి ఇక్కడ ఈ కింద మనకి ఏమైనా ఫైవ్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉందండి క్యాన్సిల్ చేయలేకపోతుందండి చూడండి కింద ఏమైనా ఫైవ్ ఉందనుకోండి ఫైవ్ ఫైవ్ క్యాన్సిల్ అయిపోవచ్చు అండి కానీ ఏవి క్యాన్సిల్ చేసే అవకాశం లేదు కాబట్టి ఈ ఫైవ్ స్క్వేర్ అనేది ఆటోమేటిక్గా చివరి రిజల్ట్ వరకు కూడా మిగిలిపోతుందండి ఎందుకంటే కింద డివిజన్తో మనం క్యాన్సిల్ చేయలేకపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఫైవ్ స్క్వేర్ అని మిగిలిపోతుందండి అంటే ఆ రిజల్ట్లో ఖచ్చితంగా మనకి ఎన్ని ఉండాలండి రెండు ఫైవ్లు ఉండాలండి ఇక్కడ మనకు చూసుకున్నట్టుగా ఒక ఫైవ్ ఉందండి ఎందుకంటే మనకి చివరి ట్వంటీ అంటే ఒక జీరో ఉందండి ఇప్పుడు చూడండి ఫోర్ ట్వంటీ ఉందనుకోండి ఫోర్ ట్వంటీ నేను రాయొచ్చండి ఫార్టీ టూ ఇంటూ టెన్ అని రాయొచ్చు అండి టెన్లో ఏముందండి ఫైవ్ ఇంటూ టూ అని ఉందండి ఫైవ్ ఇంటూ టూ అంటే ఒక ఫైవ్ మాత్రమే ఉందండి అలాగే ప్రతిదానికి కూడా ఒక ఫైవ్ ఉంది కాబట్టి ఇవన్నీ ఆన్సర్లు ఆన్సర్లు కాదని నేను డిసైడ్ అవుతున్నానండి ఇక్కడ మనకి ఈ ఫైవ్ హండ్రెడ్లో చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్లో చూసుకున్నట్టు ఫైవ్ ఇంటూ హండ్రెడ్ అని రాయొచ్చండి ఫైవ్ ఇంటూ హండ్రెడ్ అని రాయొచ్చు హండ్రాయిడ్లో రెండు ఫైవ్లు ఉన్నాయి ఇక్కడ ఒక ఫైవ్ ఉంది మొత్తం మనకు మూడు ఫైవ్లు అయిపోతున్నాయండి మనకి ఎన్ని ఉండాలండి రెండు ఫైలు మాత్రమే ఉండాలి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కావదండి కాబట్టి ఖచ్చితంగా నన్ ఆఫ్ దీజ్ అవుతుంది ఒకసారి మనం ప్రాసెస్ చేద్దామండి చేసినప్పుడు ఎంత వస్తుందో చూద్దాం ఆరు ఎనిమిదితో కట్ చేద్దామండి ఎనిమిదితో ఎనిమిది వందల ఎనిమిదితో ఎనిమిది ఎనిమిదిలండి ఇక్కడ ఆరుతో చూడండి ఆరు ఆరుల ఆరు రెండులో పన్నెండు ఆరు ఒకటిలో ఆరు ఆరు ఆరులో ముప్పై ఆరు అండి నెక్స్ట్ మళ్ళీ ఆరుతో క్యాన్సిల్ అయిపోతుందండి ఆరుతో ఆరు మూల పద్దెనిమిది ఆరు ఆరులో ముప్పై ఆరు అండి ఎనిమిదితో క్యాన్సల్ అవుతుందా క్యాన్సిల్ అవ్వదు నాలుగుతో చూడండి నాలుగుతో నాలుగు రిల్ల నాలుగు ఇరవై ఐదులండి రెండుతో రెండు పద్దెనిమిదిలండి రెండు పద్దెనిమిది పద్దెనిమిది ఇంటూ ఇరవై ఐదు అండి పద్దెనిమిది అంటే ఇరవై ఐదు అంటే ఇక్కడ మనకి ఇక్కడ రెండు దీనికి ఇచ్చేయండి అంటే రెండు ఐదుల రెండు ఇరవై ఐదు యాభై యాభై ఇంటూ తొమ్మిది అండి యాభై తొమ్మిదిలో ఎంత అండి నాలుగు వందల యాభై అండి ఆన్సర్ ఎంత అండి నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఇక్కడ ఎక్కడ లేదండి చూడండి అంటే కాబట్టి నన్ను ఆఫ్ తీసి ఆన్సర్ అవుతుందండి ఓకేనండి ఈ విధంగా చేయొచ్చు ఓకేనండి ఆన్సర్ చేసే విధానం అండి ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ త్రిబుల్ వన్ అండి క్వశ్చన్ నెంబర్ త్రిపుల్ వన్ చూడండి ఏమి ఇచ్చాడు ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ ఇంటూ ఫైవ్ వన్ అని ఇచ్చాడండి దీని ఆన్సర్ కావాలి ఇక్కడ చివరి డిజిట్ ఎనిమిది ఇక్కడ ఒకటి ఉంది కాదు ఎనిమిది అంటే అన్నింటిలో కూడా ఎనిమిది ఇచ్చాడు అండి దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి ఆన్సర్ అది కాదు ఇప్పుడు డీసెమ్ చేద్దామండి డైరెక్ట్గా ఇంటూ ఉంది కాబట్టి మనం ఇంకేమైనా అప్లై చేయడానికి ప్రయత్నించవచ్చు ఇక్కడ నేను కొన్ని కొన్ని ఆప్షన్స్ అనేవి నేను రాంగ్ అని చెప్పగలను అండి మీరు అలాగే రాంగ్ అని చెప్పగలరా లేదనే నమ్మకం నాకు లేదు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు ఆప్షన్స్ రాంగ్ అండి ఇది ఆప్షన్స్ రాంగ్ ఎలా అంటే ఇది ఫోర్త్తో డివిజన్ అవ్వట్లేదండి అంటే ఇందులో ఫోర్ లేదు ఇంటి ఇందులో లేదు ఇందులో లేదు కాబట్టి ఇందులో ఫోర్ ఉందండి చూడండి ఇందులో ఇది ఫోర్త్ డివిజన్ అవుతుంది ఇది ఫోర్త్తో డివిజన్ అవుతుంది కాబట్టి ఈ రెండు ఆన్సర్లు కాదని అండి ఇక్కడ చివరి ఫైవ్ ఎయిట్ ఉంది ఇక్కడ చివరి ఫైవ్ ఎయిట్ ఉంది కాబట్టి మనం చెప్పలేకపోతున్నాం మళ్ళీ మళ్ళీ ఇంకేదైనా ఉండొచ్చు అంటే చూసుకున్నట్లయితే థర్టీ టూ ట్వంటీ ఎయిట్ థర్టీ ఎయిట్ అంటే మనకి ఏం చెప్పలేకపోతున్నాను అండి ఎందుకు మనకి డిసెం చేద్దాం డైరెక్ట్గా డిసెం చూడండి ఐదు ప్లస్ మూడు ఎనిమిది ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు పదహారు ప్లస్ ఐదు అంటే ఇరవై ఒకటి అంటే డిసిఎం మూడు అండి ఐదు ప్లస్ ఒకటంటే ఆరు అండి అంటే మూడు ఐదు మూడు ఆరులో పద్దెనిమిది అంటే డిసిఎం ఏమొస్తుందండి సున్నా వస్తుందండి ఒకటి ప్లస్ ఎనిమిది సున్నా ఇప్పుడు సున్నా చూడండి ఏమవుతుందండి రెండు ఏడు తొమ్మిది గట్రా తీసేయండి నెక్స్ట్ ఇంకా ఇంకా ఎనిమిది రెండు పది పదిన్ను ఎనిమిది పద్దెనిమిది అండి లేదా ఐదు ప్లస్ ఐదు పది పద్దెనిమిది పద్దెనిమిది అంటే సున్నా అండి అంటే ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వన్ చూడండి ఈ రెండు క్యాన్సిల్ చేసేయండి అంటే ఇది ఆల్రెడీ కాదని డిసైడ్ అయిపోనము కానీ ఒకసారి చేసాను డిసిజాను బట్టి రెండు ఏడు తొమ్మిది తీసాను ఆరు మూడు తీసేయండి రెండు ఎనిమిది పది అంటే ఒకటి వస్తుందండి అంటే ఇది కాదండి సున్నా రావాలి రెండు ఏడు తీసేయండి నెక్స్ట్ మూడు మూడు ఆరు ప్లస్ నాలుగు పది పది పద్దెనిమిది అండి అంటే సున్నా వస్తుందండి సున్నా వస్తుంది కానీ చూడండి ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేశానండి ఇది ఆల్రెడీ ఇది కాదండి డిసైడ్ అయిపోయాం నెక్స్ట్ ఇక్కడ చూడండి రెండు ఏడు తీసేయండి ఇక్కడ మూడు మూడు ఆరు ఆరును ఐదు పదకొండు పదకొండు ఎనిమిది పంతొమ్మిది అండి పంతొమ్మిది అంటే మనకి ఒకటి ప్లస్ తొమ్మిది పది వస్తుంది ఒకటి వస్తుందండి చివర అంటే ఒకటి ఉంది కాదండి పది ఉంటే ఒకటి వస్తుంది కాబట్టి కాదండి కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుందండి ఫస్ట్ వన్ అవుతుందండి అండ్ డిసెంప్ ప్రకారం చేస్తే ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అండి ఓకేనండి ఒక్క డిసమ్ మీరు పట్టుకొని చేసినట్లయితే రెండు ఆప్షన్లు వస్తున్నాయండి మరి దీన్ని ఆల్రెడీ నేను ఎలిమినేట్ చేశాను ఎలా ఎలిమినేట్ చేశానండి ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ అనేది ఫోర్త్ డివిజన్ అవ్వట్లేదు కానీ ఇది ఫోర్త్తో డివిజన్ అవుతుందండి ఇక్కడ ఫోర్ లేదు ఇక్కడ ఫోర్ లేదు మరి ఇక్కడ ఫోర్ వచ్చింది కాబట్టి నేను ఆన్సర్ కాదని డిసైడ్ అయిపోయాను ఓకేనండి అది మనకు మ్యాటర్ నెక్స్ట్ వన్ చూడండి ఇలా ఇచ్చాడండి ఫైవ్ ఎయిటీ సెవెన్ ఇంటూ నైన్ ఇచ్చాడండి త్రిపుల్ నైన్ అంటే ఇక్కడ డిసెం మనకి ఏమొస్తుందండి జీరో అండి ఎందుకంటే అన్నీ లే కాబట్టి జీరో జీరో అండి ఎనిథింగ్ ఏమవుతుందండి జీరో అండి ఇటువంటివన్నీ కూడా డిఎస్ఎం చేయడానికి ప్రయత్నించండి ఏదైతే డిసమ్ జీరో అవుతుందో అదే ఆన్సర్ అని ఫిక్స్ అవ్వండి ఒకసారి చూడండి ఇక్కడ సిక్స్ త్రీ తీసేయండి ఫోరు ఫైవ్ తీసేయండి ఎయిట్ వన్ తీసేయండి అంటే జీరో వచ్చిందండి మరి ఇది ఆన్సర్ అవ్వచ్చు ఇక్కడ మళ్ళీ అంటే చూడండి సెవెను టూ తీసేయండి ఇంకేం లేవండి ఐదు ఐదు పది పద్దెనిమిది పద్దెనిమిది మూడు పద్దెనిమిది మూడు చూసుకున్నట్టు ఇరవై ఒకటండి ఇరవై ఒకటి అంటే మనకు మూడు వస్తుందండి కాబట్టి ఇది ఆన్సర్ కాదండి నెక్స్ట్ ఇంకా ఆరు మూడు తీసేయండి ఎనిమిది ఒకటి తీసేయండి నాలుగు రెండు ఆరు అండి ఆరు కూడా ఆన్సర్ కాదండి ఆరు ఆరు మూడు తీసేయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఒకటి ప్లస్ ఐదు ప్లస్ ఒకటి ఏడు 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 పద్నాలుగు అంటే ఐదు వస్తుందండి ఐదు కూడా కాదండి మనకు సున్నా వచ్చిందే కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అండి ఓకేనండి చాలా సింపుల్గా చేస్తున్నామో లేదు చూడండి చాలా సింపుల్గా ఆన్సర్ అయిపోతున్నాయండి డి స్థమ్ అనేది మీకు అంత బాగా హెల్ప్ చేస్తుందండి ఓకేనండి ఇవన్నీ నైన్లు కాబట్టి డీ స్టమ్ అనేది ఇక్కడ జీరో అవుతుందండి జీరో ఏంటి ఎనీథింగ్ జీరో కాబట్టి జీరో వచ్చింది కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ కూడా సేమ్ అండి జీరో వచ్చిందండి కాబట్టి మొత్తం జీరో అండి ఇప్పుడు అలాంటివి ఏమైనా ఉంటే తీసేయండి తీసేద్దామా ఇక్కడ చూడండి ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు రెండు పద్దెనిమిది కాటి తీస్తానండి నేను ఇక్కడ మూడు 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 అంటే తొమ్మిది వచ్చింది కాబట్టి జీరో అండి నెక్స్ట్ అలాగే ఉన్నాయి చూడండి తొమ్మిది తీసేయండి ఎనిమిది ఒకటి తొమ్మిది తీసేయండి మళ్ళీ మూడు 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 అంటే ఇది కూడా సున్నా వచ్చిందండి దీనివల్ల ఉపయోగం ఏం లేదనిపిస్తుంది ఒకసారి చేద్దాం మరి ఇంకేం తప్పేముంది ఎంతవరకు వచ్చాం కాబట్టి సిక్స్ త్రీ తీసేయండి నైన్ తీసేయండి సిక్స్ త్రీ త్రీ సిక్స్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ అంటే వన్ వస్తుందండి అంటే ఇది ఆన్సర్ కాదండి నెక్స్ట్ వన్ చూడండి నైన్ తీసేయండి ఏడు రెండు తొమ్మిది తీసేయండి మూడు ఒకటి మూడు అంటే ఎంత వస్తుందండి ఏడు వస్తుందండి ఇది కూడా కాదండి అంటే రెండు ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయింది రెండు ఆప్షన్లు ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అండి మరి ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది చూద్దాం ఒకసారి అంటే ఇది బి కరెక్ట్ ఆన్సరా ఏ కరెక్ట్ ఆన్సర్ చూడాలండి ఎందుకంటే రెండింటికి మనకి ఏమొస్తుందండి సున్నాలు వచ్చాయి కాబట్టి ఏది కరెక్ట్ ఆన్సర్ చూద్దాము ఇక్కడ మనకి ఆప్షన్లు ఏమైనా మనకి ఇంకా చూడండి త్రిబుల్ వన్ ఇది త్రిబుల్ వన్తో డివిజన్ అవుతుందా అని చెక్ చేసుకోవచ్చు ఇంకా నైంటీ సెవెన్లో ఏమైందా లేం లేదు యూనిట్ డిజిట్ కూడా చివరి త్రీ త్రీ ఉంది కాబట్టి పాల్చలేకపోతున్నాము మనకి ఇక్కడ లాస్ట్ త్రీ డిజిట్స్ చూసుకోవాలండి అయితే టూ జీరో త్రీ ఇక్కడ ఉంది ఇక్కడ వన్ జీరో త్రీ ఉందండి మిగిలినవన్నీ కూడా సేమ్ యాస్టీస్గా ఉన్నాయి కాబట్టి మరి ఏమైతే అవకాశం ఉంది ఏమయ్యే అవకాశం ఉందో చూడండి ఒకసారి అయితే ఇప్పుడు మనకు చెక్ చేయడానికి వన్ త్రిబుల్ వన్తో చెక్ చేయొచ్చు త్రిబుల్ వన్ టేబుల్తో మనం డివిజన్ చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది దీనికోసం దీనికి ఒక ప్రాసెస్ ఉందండి ప్రాసెస్ చెప్తాను చూడండి ప్రాసెస్ ఏంటంటే ఎప్పుడైనా ఇది వచ్చాడు అనుకోండి త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఇంటూ త్రిబుల్ నైన్ ఇచ్చాడు అనుకోండి ఈ త్రిబుల్ నైన్ బదులు కానీ నేను రాసుకుంటున్నాను వెయ్యి మైనస్ ఒకటి రాసినండి థౌజండ్ మైనస్ వన్ అన్ రాసుకుంటున్నానండి థౌజండ్ ఇంటూ ఇది చేశారనుకోండి ఏమవుతుందండి త్రీ ఎయిట్ నైన్ సెవెన్ త్రిబుల్ జీరో అవుతుందండి థౌజండ్ ఇంటూ చేస్తే మైనస్ వన్ ఇంటూ చేశారనుకోండి ఇప్పుడు ఏమవుతుందండి త్రీ ఎయిట్ నైన్ సెవెన్ అవుతుందండి మైనస్ చేశారు అనుకోండి ఇక్కడ త్రీ ఇక్కడ నైన్ ఉంటే నైన్ మైనస్ నైన్ మైనస్ నైన్ జీరో ఇక్కడ నైన్ ఉంటే నైన్ మైనస్ ఎయిట్ అంటే వన్ అండి వన్ జీరో త్రీ చివరి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుందండి బి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి ఏం చేసామండి ఈ త్రిబుల్ నైన్ని మనం థౌజండ్ మైనస్ వన్గా నేను రాసుకున్నాను అండి థౌజండ్ మైనస్ వన్ రాసు రాసుకున్నాను అంటే థౌసండ్ ఏంటి చేసాను ఇది వచ్చింది మళ్ళీ ఇది ఉంటుంది మైనస్ వన్ చేసాం ఇది అండి రెండు మైనస్ చేసాం మైనస్ చేస్తే చివరి వన్ నాట్ త్రీ వస్తుంది వన్ నాట్ త్రీ వచ్చింది కరెక్ట్ ఆన్సర్ అండి ఓకే ఇలా ప్రాసెస్ కొద్దిగా తెలుసుకోండి ఇది కూడా నెక్స్ట్ వన్ చూడండి అంటే ఒక దారి మూసుకుపోయినా మరొక దారి ఉంటుంది అని ఇక్కడ తె తెలియజేస్తుందండి ఇంకేం లేదు ఇక్కడ కూడా మనకి డిఎస్ఎం జీరో వచ్చే అవకాశం ఉందండి ఇక్కడ అలా జీరో వచ్చే అవకాశం ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం ఆప్సా డిఎస్ఎం ఫాస్ట్గా చెక్ చేసేయండి ఎనిమిది ఒకటి తీసేయండి ఏడు రెండు తీసేయండి ఐదు నాలుగు తీసేయండి ఇక్కడ చూడండి ఒకటి ఒకటి ఏడు అంటే తొమ్మిది అవుతుందండి అంటే జీరో నెక్స్ట్ ఏడు రెండు తీసేయండి ఎనిమిది ఒకటి తీసేయండి నెక్స్ట్ ఆరు నాలుగు పది పదిన్ను ఇది పద్దెనిమిది అంటే ఇక్కడ జీరో వస్తుందండి అంటే వల్ల ఉపయోగం లేదు నెక్స్ట్ చూడండి ఎనిమిది ఒకటి తీసేయండి ఇక్కడ ఎనిమిది ఒకటి ఉంది ఐదు నాలుగు ఉంది ఇక్కడ ఆరు ఆరు పన్నెండు పన్నెండును రెండు పద్నాలుగు అండి పద్నాలుగు అంటే ఐదు వస్తుందండి ఇది కాదండి నెక్స్ట్ ఇక్కడ తొమ్మిది తీసేయండి ఆరు రెండు ఒకటి తీసేయండి నెక్స్ట్ ఎనిమిది ఒకటి తీసేయండి ఏడు నాలుగు పదకొండు పదకొండును ఆరు పదిహేడు అండి పదిహేడు అంటే ఎనిమిది వచ్చిందండి ఇది కాదండి అంటే రెండు ఆప్షన్ కాదని తెలిసిపోతుంది ఈ రెండు ఆప్షన్లు ఉండిపోయాండి మనకి ఇక్కడ ఫోర్ ఎయిట్ వన్ ఇక్కడ ఫోర్ ఎయిట్ వన్ ఉంది ఇక్కడ సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ ఇక్కడ సెవెన్ వచ్చింది ఇక్కడ సిక్స్ వచ్చిందండి మరి ఏది ఆన్సర్ అయ్యే అవకాశం ఉందో చూద్దామండి నాకు తెలిసి సెవెన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఆన్సర్ అవుతుందండి ఎందుకంటే మనం ఇంతకుముందు ప్రాసెస్ చెప్పుకున్నామండి దీన్ని ఏం అండి టెన్ థౌజండ్ మైనస్ వన్ అండ్ అండి టెన్ థౌజండ్ మైనస్ వన్ అండ్ రాసుకోవచ్చు టెన్ థౌజండ్ అయినప్పుడు ఏంటవుతుందండి సెవెన్ టు ఫైవ్ వన్ నైన్ ఫోర్ జీరోస్ వస్తాయండి మైనస్ చేసినప్పుడు సెవెన్ టూ ఫైవ్ వన్ నైన్ అవుతుందండి ఎంత అప్పించినా సరే దీని నుంచి దీనికి అప్పి వెళ్తుంది కానీ ఇది హ్యాస్టీజ్గా ఉండిపోతుందండి సెవెన్ టూ ఫైవ్ ఉండిపోతుందండి కాబట్టి సెవెన్ టూ ఫైవ్ ఇక్కడే ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అండి చూడండి లాజికే అంటే ఇది ఒక లాజిక్ కొత్త లాజిక్ మనకు అర్థమైందండి కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అండి ఓకేనా ఇక్కడ మళ్ళీ మైనస్ చేయట్లేదు చూడండి మైనస్ చేయకుండానే ఆన్సర్ వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ చూడండి టూ జీరో ఫైవ్ సిక్స్ ఇంటూ నైన్ ఎయిటీ సెవెన్ అని ఇచ్చాడండి ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత అయ్యే అవకాశం ఉందో చూడండి ఈ రెండింటికి సిక్స్ ఇంటూ సెవెన్ అంటే ఫార్టీ టూ చివరి హండ్రెడ్కి టూ ఉంది కాబట్టి ఉపయోగం లేదు ఇక డిఎస్ఎం చేద్దామండి డిఎం టూ ప్లస్ ఫైవ్ ఎంత అండి టూ ప్లస్ ఫైవ్ సెవెను సెవెను ప్లస్ సిక్స్ థర్టీన్ అంటే ఫోర్ వస్తుందండి ఇంటూ నైన్ తీసేయండి ఈ రెండు ఫిఫ్టీన్ అంటే ఎనిమిది ఏడు పదిహేను అంటే ఆరు వస్తుందండి ఆరు నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటే మళ్ళీ డిఎస్ఎం ఏమవుతుందంటే ఆరు అవుతుందండి అంటే డిఎస్ఎం ఏది ఆరు అంటే అదే ఆన్సరు ఈ రెండు తీసేయండి ఈ రెండు తీసేయండి తొమ్మిది తీసేయండి అంటే ఇక్కడ నాలుగు వచ్చిందండి అంటే ఇది ఆన్సర్ కాదు ఇక్కడ ఏడు రెండు తీసేయండి తొమ్మిది తీసేయండి ఇక్కడ ఆరు వచ్చిందండి మూడు రెండు మిగిలిపోయినాయి ఇక్కడ ఆరు ఇక్కడ చూడండి ఈ రెండు తీసేయండి నెక్స్ట్ తొమ్మిది ఒకటి ఎనిమిది ఒకటి తొమ్మిది తీసేయండి ఇక్కడ ఏమొచ్చిందండి ఏడు వచ్చిందండి కాబట్టి ఇది కాదండి తొమ్మిది తీసేయండి ఏడు రెండు తీసేయండి నెక్స్ట్ రెండు మూడు ఐదు ఐదును ఒకటి నాలుగు ఐదును నాలుగు తొమ్మిది కాబట్టి తీసేయండి ఇక్కడ ఒకటి వచ్చిందండి అండి ఇది కాదండి ఈ మూడు కాదు కాబట్టి ఖచ్చితంగా బి ఏమవుద్దండి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి ఆ మూడు కాదు కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్ అండి టూ జీరో టూ నైన్ టూ సెవెన్ టూ కరెక్ట్ ఆన్సర్ అండి ఓకేనండి ఇది డిసమ్ ద్వారా ఆన్సర్ చేసే విధానం అండి ఓకే నెక్స్ట్ వన్ చూడండి నైన్టీన్ జీరో ఫోర్ ఇంటూ నైన్టీన్ జీరో ఫోర్ అండి స్క్వేర్ అనమాట ఇది కనుక్కోవాలి ఇక్కడ కూడా మనకి నార్మల్గా చేయాలంటే కష్టం కాబట్టి ఏం చేద్దామండి డిసమ్ చేద్దాము నైన్ తీసేయండి వన్ ప్లస్ ఫోర్ అంటే ఫైవ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే ఏమవుతుందండి ట్వంటీ ఫైవ్ అండి ఫైవ్ ఫైవ్ జీ ట్వంటీ ఫైవ్ అంటే మన డిఎస్ఎం టోటల్ ఏమవుతుందండి సెవెన్ వస్తుందండి టోటల్ సెవెన్ అయినప్పుడు ఇక్కడ డీసీఎం కింద ఏదైతే సెవెన్ ఉందో అదే మనకు ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది మరి ఏది సెవెన్ అవుతుందో చూద్దాం ఒకసారి ఇంకా డిసీఎం మనకి సెవెన్ వచ్చింది కాబట్టి ఆప్షన్లో ఏదైతే సెవెన్ ఉందో చూద్దాం ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ త్రీ సిక్స్ క్యాన్సిల్ అయిపోతాయి ఫైవ్ ఫోర్ తీసేయండి త్రీ సిక్స్ తీసేయండి వన్ వచ్చిందండి ఇక్కడ కూడా త్రీ సిక్స్ తీసేయండి ఇక్కడ కూడా త్రీ సిక్స్ తీసేయండి సిక్స్ ఫోర్ టెన్ టెన్ ప్లస్ టూ ట్వెల్వ్ అండి ట్వెల్వ్ అంటే త్రీ వస్తుంది ఇక్కడ డీస్తాము ఇక్కడ సిక్స్ త్రీ తీసేయండి ఈ రెండు ఈ మూడు కలిపి నైన్ కప్పు తీసేయండి సిక్స్ వన్ సెవెన్ అండి డీస్తాము ఈ రెండు తీసేయండి నెక్స్ట్ ఇక్కడ ఈ మూడు తీసేయండి తీసేయండి అంటే జీరో వచ్చిందండి మనకి ఏది కావాలండి సెవెన్ ఉండే కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఈ మూడు కూడా రాంగ్ అండి మూడు రాంగ్ కాబట్టి ఖచ్చితంగా సెవెన్ ఉండే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి అంటే సి కరెక్ట్ ఆన్సర్ అండి నూట పదహారు సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది త్రీ సిక్స్ టూ ఫైవ్ ఫైవ్ టూ వన్ సిక్స్ ఓకే అండి కరెక్ట్ ఆన్సర్ అండి నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ వన్ సెవెన్ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ వన్ సెవెన్ వన్ త్రీ నైన్ సెవెన్ ఇంటూ వన్ సి వన్ త్రీ నైన్ సెవెన్ ఇంటూ వన్ త్రీ నైన్ సెవెన్ అండి ఇక్కడ డీసమ్ చేసేయండి డైరెక్ట్గా ఎంత వస్తుందో చూడండి నైన్ తీసేయండి సెవెను ప్లస్ త్రీ టెన్ టెన్ను ప్లస్ వన్ లెవెన్ అండి లెవెన్ అంటే మనకి టూ టూ ఇంటూ టూ అంటే ఏమొస్తుందండి ఫోర్ వస్తుందండి డిఎస్ఎం ఫోర్ చూడండి నైన్ తీసేయండి ఇక్కడ నైన్ క్యాన్సిల్ చేసేయండి ఇక్కడ మనకి చూడండి వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ సిక్స్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ ట్వల్వ్ ప్లస్ వన్ థర్టీన్ అండి థర్టీన్ అండి డిఎస్ఎం ఏమొస్తుందండి ఫోర్ వస్తుందండి నెక్స్ట్ ఇక్కడ చూడండి డిఎస్ఎమ్ నైన్ తీసేయండి ఎయిట్ వన్ తీసేయండి నైన్ తీసేయండి ఇక్కడ డిఎస్ఎం ఏమొస్తుందండి ఎయిట్ వస్తుందండి ఇక్కడ చూడండి ఎయిట్ వన్ నైన్ సిక్స్ త్రీ నైన్ నెక్స్ట్ సిక్స్ టూ వన్ నైన్ నైన్ అంటే ఇక్కడ డిఎస్ఎం జీరో వచ్చింది ఇక్కడ నైన్ తీసేయండి ఇక్కడ మూడు అంటే వన్ సెవెన్ వన్ ఇంకా మిగిలింది ఎంత అండి టూ త్రీ మిగిలిందిక డిసెం ఫైవ్ అవుతుందండి అంటే మనకి డిసిఎం ఏం రావాలి ఫోర్ రావాలి అంటే ఫైవ్ కాదు త్రీ ఎయిట్ కాదు జీరో కాదు ఫోర్ ఉంది కరెక్ట్ ఆన్సర్ అండి కాబట్టి ఏ కరెక్ట్ ఆన్సర్ అండి ఓకే నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ వన్ ఎయిట్ అండి క్వశ్చన్ నెంబర్ వన్ వన్ ఎయిట్ ఏమి చేయాలంటే వన్ నాట్ సెవెన్ హోల్డ్ స్క్వేర్ వన్ నాట్ సెవెన్ ఓల్డ్ స్క్వేర్ ప్లస్ నైంటీ త్రీ హోల్డ్ స్కేర్ నుంచి అంటే వన్ నాట్ సెవెన్ అంటే వన్ నాట్ సెవెన్ ప్లస్ నైంటీ త్రీ నైంటీ త్రీ కాబట్టి అలా ఓల్డ్ స్కేర్ రూపంలో నేను చెప్పాను ఏదైనా ఓకే ఇక్కడ చూడండి వన్ ప్లస్ సెవెన్ అంటే ఎయిట్ వన్ ప్లస్ సెవెన్ అంటే ఎయిట్ ఎయిట్ ఇంటు ఎయిట్ అంటే సిక్స్టీ ఫోర్ అంటే డిఎస్ఎం అని వన్ వస్తుందండి ఇక్కడ నైన్ తీసేస్తే త్రీ ఇంటూ త్రీ నైన్ అవుతుందండి అంటే వన్ ప్లస్ నైన్ అంటే టెన్ డీఎస్ఎం వల్ల ఏమవుతుంది టోటల్గా వన్ అవుతుందండి టోటల్గా వన్ అవుతుందండి డిఎస్ఎం మరి డిఎస్ఎం ఇక్కడ వన్ ఏదవుతుంది అదే ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది చూడండి ఒకసారి నైన్ తీసేయండి ఎయిట్ వన్ తీసేయండి ఫైవ్ ప్లస్ సెవెన్ అంటే ట్వెల్వ్ త్రీ వస్తుంది నైన్ కట్ చేసేయండి ఎయిట్ వన్ కట్ చేస్తే వన్ ప్లస్ ఫోర్ అంటే ఏమవుతుందంటే ఫైవ్ అవుతుందండి నైన్ కట్ చేసేయండి ఎయిట్ వన్ తీసేస్తే ఇంకా ఇక్కడ డిస్ఎం టూ అవుతుంది ఇక్కడ నైన్ తీసేస్తే ఎయిట్ టూ టెన్ అంటే డిస్ఎం ఇక్కడ వన్ అవుతుందండి మనకి వన్ ఉండే కరెక్ట్ ఆన్సర్ కాబట్టి వన్ ఇక్కడ వచ్చింది కాబట్టి సి కరెక్ట్ ఆన్సర్ అండి మిగిలిన కూడా రాంగ్ నెక్స్ట్ వన్ చూడండి టూ వన్ సెవెన్ ఇంటూ టూ వన్ సెవెన్ ఓల్స్ టూ వన్ సెవెన్ ఇంటూ టూ వన్ సెవెన్ ప్లస్ వన్ ఆట్ త్రీ వన్ ఎయిటీ త్రీ ఇంటూ వన్ ఎయిటీ త్రీ అండి ఇక్కడ మనం డి చేయండి ఏమవుతుందండి సెవెన్ టు నైన్ కాబట్టి తీసేస్తే వన్ ఇంటూ వన్ అండి వన్ అవుతుందండి ఇక్కడ ఇక్కడ ఏమండి వన్ ఎయిట్ నైన్ కాబట్టి తీసేస్తే ఇక్కడ త్రీ ఇంటూ త్రీ నైన్ అవుతుందండి వన్ ప్లస్ నైన్ అంటే మనకు టెన్ డి ఏమవుతుందండి వన్ అవుతుందండి టోటల్ రిజల్ట్ వన్ రావాలి వన్ వస్తుందిలో చూడండి నైన్ నైను కట్ చేసేస్తే అక్కడ ఫైవ్ సారీ సెవెను ప్లస్ సిక్స్ థర్టీను థర్టీను ప్లస్ ఎయిట్ ట్వంటీ వన్ అండి అంటే త్రీ వస్తుంది డీ ఇక్కడ మనకి కట్ చేయడానికి ఏం లేవు ఎయిట్ టూ ప్లస్ ఫైవ్ థర్టీను థర్టీను ప్లస్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అంటే మనకి టూ ప్లస్ ఎయిట్ అంటే టెన్ కాబట్టి డిఎస్ఎం వన్ వస్తుందండి ఇక్కడ ఇక్కడ చూడండి నైన్ కట్ చేసేయండి ఎయిట్ టూ ప్లస్ సిక్స్ ఫోర్టీను ఫోర్టీను ప్లస్ ఎయిట్ ట్వంటీ టూ అంటే డిఎస్ఎం ఫోర్ వస్తుందండి ఎయిట్ వన్ కట్ చేసేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎయిట్ టూ టెన్ టెన్ ప్లస్ సిక్స్ సిక్స్టీన్ అంటే డిఎస్ఎం సెవెన్ వస్తుందండి మనకి ఏం రావాలి వన్ రావాలి అంటే త్రీ కాదు ఫోర్ కాదు సెవెన్ కాదు వన్ ఉన్నదే కరెక్ట్ ఆన్సర్ అండి కాబట్టి ఇది ఆన్సర్ అండి ఓకేనండి కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ చూడండి వన్ నాట్ సిక్స్ ఇంటూ వన్ నాట్ సిక్స్ మైనస్ నైన్టీ ఫోర్ ఇంటూ నైంటీ ఫోర్ ఇచ్చేడండి అంటే ఇది మనకు కొద్దిగా సింపుల్గా చేయొచ్చండి మన ఫామ్లో ఉంటుంది అంటే వన్ నాట్ సిక్స్ హోల్ స్క్వేర్ మైనస్ నైంటీ ఫోర్ హోల్ స్క్వేర్ అని చేయొచ్చు అలాగేం చేసినా ఓకే లేదా డిసీఎం క్యాల్కులేట్ చేశారనుకోండి సెవెన్ ఇంటూ సెవెన్ 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 జా ఫార్టీ నైన్ అంటే మనకి డిఎస్ఎం ఫోర్ వస్తుందండి ఇక్కడ డిఎస్ఎమ్ చూడండి నైన్ క్యాన్సిల్ అయిపోతే ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ అండి ఫోర్ ఫోర్ జో సిక్స్టీన్ అంటే మనకి వన్ ప్లస్ సిక్స్ అంటే సెవెన్ అవుతుందండి అంటే మనకి ఏమొచ్చిందండి ఫోర్ మైనస్ సెవెన్ వచ్చిందండి ఇక్కడ మనకి ఇది డిసిఎమ్లో మనం చెప్పలేదండి ఫోర్ మైనస్ సెవెన్ అంటే చాలామంది మైనస్ త్రీ రాసుకుంటారు మైనస్ త్రీ ఇక్కడ డిసెం ఎప్పుడు ఉండదండి కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే నైన్ మైనస్ త్రీ చేయాలండి నైన్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అండి అదొకసారి మళ్ళీ డిసిఎం చెప్పినప్పుడు నోట్స్ చెప్పాను కదా అందులో ఒక పాయింట్ రాసుకోండి ఎప్పుడైనా మైనస్ నెగిటివ్ రిజల్ట్ వచ్చినట్లయితే అది నైన్ మైనస్ చేయాలి అని చెప్పాను రాసుకోండి నైన్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అండి కాబట్టి డిసెం సిక్స్ ఉంటే కరెక్ట్ ఆన్సర్ అండి అంటే ఇప్పుడు చూడండి టూ ప్లస్ ఫోర్ అంటే సిక్స్ ఇది టూ ఇక్కడ నైన్ క్యాన్సిల్ అయిపోతే వన్ ప్లస్ ఫోర్ అంటే ఫైవ్ నైన్ క్యాన్సిల్ అయిపోతే వన్ ప్లస్ సిక్స్ అంటే సెవెన్ అవుతుందండి కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుద్ది అండి సిక్స్ ఉందే కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అండి అంటే ఈ విధంగా మనం డిసమ్ ఉపయోగించుకుంటూ మనం సింపుల్గా తక్కువ టైంలో ఆన్సర్ అండి ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటాను ఇప్పటివరకు మనం చెప్పిన క్లాస్ అని అర్థమైనట్లయితే డిసమ్ ప్రాక్ బాగా ప్రాక్టీస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి డి సమ్ అనేది ఉపయోగము నెక్స్ట్ యూనిట్ డిజిట్ డివిజిబిలిటీ యొక్క ఉపయోగం తెలుసుకునే మీరు సమ్స్ అనేది చేయాలి కాబట్టి ప్రతి సమ్ కూడా ఆ విధంగా చేయడానికి ముందు ప్రిపరెన్స్ ఇవ్వండి తర్వాత నార్మల్ మెథడ్ చేయడానికి ప్రయత్నించండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇప్పటివరకు గణేష్ స్టడీస్ సెంటర్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఇటువంటి వీడియోస్ ఉన్నాయనేసి మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్